అయితే గౌతమిపుత్ర శాతకర్ణి తీద్దాము ఈ సినిమా చేయాలి అని ఫస్ట్ అసలు ఐడియా మీకే వచ్చిందంట కదా రేపు నా మనవలు పుడతారు చూడండి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని ఇదిరా మీ తాత ఒక్కసారి 2017 ఓపెన్ చేసి చూడండి సో మొత్తానికి మీరు డబ్బింగ్ చెప్పారు మాటలు రాశారు పాట రాశారు సో శాతకర్ణికి మీరు ఎక్కడ యాక్ట్ చేశారు అందరూ యాక్ట్ చేశారా ఖైదీ 150 కి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఒకతను ఒక్కసారి ఫోన్ చేశాడు ఒక్కసారి ఫోన్ చేసి నుంచి 15 వరకు మీరు సినిమాలు చేయలేదు అవును మధ్యలో బాహుబలికి మీరే రాయాలి అని మీకు ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను కరెక్టేనా మీరు దాన్ని చేయనని చెప్పారంట సరే మూడో రోజు మళ్ళీ ఫోన్ చేసి సరే మీరు ఒక్కళ్ళే రాదు కదా ఉండన్నా నేను వర్క్ చేద్దాం అనుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి సిట్టింగ్ జరిగింది మాట్లాడుకున్నాము ఇద్దరు రైటర్స్ ఉంటారండి ఇద్దరు రైటర్స్ అంటే చాలా భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా రాసినప్పుడు నా పేరు ఉండాలి కష్టాన్ని దోచుకోవడమే కదా ఎవరో పేర్లో పట్టడం ఏంటి ఆ తర్వాతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ కు ట్రై అన్నారు సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటేమో గోపాల గోపాల ఇంకో వైపు సర్దార్ గబ్బర్ సింగ్ ఆయన మనకు బాస్ నెక్స్ట్ సినిమా కాటమ రైడ్ కూడా మీరే రాస్తున్నారండి ఒకసారి వస్తే మాట్లాడదాం అని చెప్పేసి ఇందాక ఫోన్ చేశారు అంటే చెప్పండి సాయి గారు మహేష్ బాబు మీరు క్రిష్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వచ్చేది ఉంది ఎప్పుడో ఉండింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అది ఎందుకు స్టాప్ అయిపోయింది క్రిష్ గారికి మహేష్ బాబు గారికి మంచి అయితే సాయి గారు మీరు సినిమా రంగం మీ లక్ష్యంగా పెట్టుకుని హైదరాబాద్ అయితే వచ్చారు కానీ చాలా స్ట్రగుల్ అయ్యారు మీరు వస్తుండే అవకాశం వస్తే ఆకలి రాజు సినిమాలో కమలాసం లాగా వస్తుండే అవకాశం వచ్చిందని ఫీల్ అయ్యేవాడిని తప్ప బాబోయ్ మీరేంటండి మీ జీవితంలో ప్రతి అంశం మోస్ట్ ఇమోషనల్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో ఇప్పటి వరకు కంట కన్నీరు పెట్టిన సంఘటన ఏమైనా బాధ్యతలన్నీ మా అమ్మ నెత్తి మీద పడిపోయింది అంటే అమ్మ నాన్న అన్నీ తానై మమ్మల్ని పెంచాల్సిన అవసరం మా అమ్మకు వచ్చింది అసలు నిద్రాహారాలు లేకుండా మా అమ్మ కష్టపడేది కడుపు కూడా సరిగ్గా తినేది కాదు తినేస్తే డబ్బులు అయిపోతాయేమో మళ్ళీ ఇంటికి నేను సరిగ్గా తీసుకెళ్ళలేనేమో మళ్ళీ వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు రెండు నిజాలే కానీ పురిటిరొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు పరగ సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు మాటలతో మాయ చేస్తాడు ప్రాస కోసం పాకులాడాడు పంచ్ డైలాగులో మోజే లేదు అయితే తను రాసే ప్రతి మాటలో ప్రాస ఉంటుంది ప్రతి డైలాగులో పంచ్ ఉంటుంది అర్థవంతంగా మాటలు రాస్తూనే ఎంతో తర్కాన్ని బోధిస్తుంటారు ఆయన ఎవరో కాదు జస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు వచ్చి రాగానే 10 సినిమాల దాకా చేశారు ఈ 10 సినిమాలు కూడా సూపర్ హిట్లు అయినాయి ప్రస్తుతం ఒక స్టార్ డైలాగ్ రైటర్గా పేరు తెచ్చుకున్న సాయి బుర్ర మాధవ్ బుర్రా సాయి మాధవ్ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఇన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్ హాయ్ అండి నమస్తే ఏంటండి 150వ సినిమా చిరంజీవి గారిది 100వ సినిమా బాలకృష్ణ గారిది
ఈ రెండు సినిమాలకి మీరు డైలాగులు రాశారు అండ్ విపరీతమైన అప్లాజ్ వచ్చేసింది అండ్ మీకు అనిపించిందా సడన్గా మీరు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని అంటే అంటే ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ ఉండుండొచ్చు బట్ ఈ రెండు సినిమాలతో సడన్గా యు నో లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ బుర్రా సాయి మాధవ్ విపరీతమైనటువంటి ఫోకస్ అయితే వచ్చేసిందండి విపరీతమైన ఫోకస్ వచ్చేసింది నాకేంటంటే నేనే అనుకునే అవకాశాలు ఇవి అంటే ఇలాంటి అవకాశాలు వస్తే బాగుండు అనుకుంటారు కానీ వస్తాయని ఎవరు నమ్మరు చిరంజీవి గారు 150వ సినిమా ఏమిటి బాలకృష్ణ గారు 100వ సినిమా ఏమిటి ఆ రెండు ఒకే టైంలో రిలీజ్ అవ్వటం ఏంటి ఆ రెండు మైల్ స్టోన్స్ అవి ఆ రెండింటికి నేనే రాయటం ఏంటి రెండు సూపర్ హిట్స్ అవ్వటం ఏంటి ఇవన్నీ ఏంటంటే ఏదో కళ్ళలో దొరుకుతూ ఉంటాయి అన్నీ అప్పుడప్పుడు చెప్తుంటా నేను నాకు ఎలా ఉంటుందంటే నేను నిద్రపోతున్నానేమో నాకు మంచి కళ వచ్చిందేమో పొరపాటున ఎవరన్నా వచ్చి లేపుతారేమో నిజంగా కళ అయితే ఇట్లా నిద్రపోతూ ఉంటేనే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అవునా నిజమే కానీ హిస్టారికల్ హిస్టారికల్ కదండి అయ్యో బాబు నన్ను చూసి నేనే అసూయపడేలాగా ఉంటుంది ఆ రెండు సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ మీరు రాసింది నేను రాసినవన్నీ నాకు నచ్చుతాయి ఉంటాయండి బట్ ఒకటి బాగా అంటే ప్రజల మెప్పు కూడా పొందిన డైలాగులు ఉండుంటాయి బట్ మీకంటూ నచ్చిన ఒకటి అద్భుతమైన భలే రాశానేది అని అనిపించిన డైలాగ్స్ ఉంటాయి కదా అదేనండి మన ఖైదీ నెంబర్ 150లో సాగు లేదని భూమి నమ్ముకుంటే సాక లేదని అమ్మ నమ్ముకున్నట్టే అనే డైలాగ్ కానివ్వండి వ్యవసాయాన్ని మించిన సాయం లేదు అనేది కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి అందులో నాకు నచ్చినవి ఇకపోతే గౌతమిపుత్ర శాతకర్ణులు కూడా చాలా డైలాగులు ఏది ధర్మం నీకు జన్మను ధర్మం చేసింది ఆడది మాటలంటున్న నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా అని అడిగేది కానివ్వండి అలాగే మగనానికి గాజులందం మగాడికి గాయాలందం కన్నీళ్ళు కన్నీళ్ళకి మనసు పుట్టిల్లు కళ్ళు అత్తారిల్లు చాలా అయితే ఒక విషయం చెప్పండి సాయి గారు నేను మీరు చేసిన సినిమాలో చాలా డైలాగులు నేను నిజంగా ఆహా ఆహా ఎంత బాగా రాశారు అని అనుకోవటమే కాకుండా ప్రతి డైలాగ్లో ఏదో ఒక ఫిలాసఫీ నిగూఢంగా దాగి ఉంది అని అనిపించేలాగా ఉంటాయి అంతేకాకుండా ప్రతి డైలాగ్లో ఏదో ఒక మానవీయ కోణం ఉంటుంది నేను అబ్జర్వ్ చేసింది 90% ఆఫ్ డైలాగ్స్ ఇదేంటి ఎఫర్ట్లెస్గా మీరు చేస్తుంటారా లేకపోతే నిజంగా అంటే అది అందులో అది పెట్టాలి ఖచ్చితంగా ఏదో ఒకటి వెళ్ళాలి బయటికి జనాలకి అది కొంచెం తగలాలి ఆ తర్కం బోధపడాలి అన్న ఒక ఎఫర్ట్ పెట్టి చేస్తుంటారా ఎఫర్ట్ అంటే రాయడానికి ఎఫర్ట్ పెట్టడం అంటే మౌనంగా కూర్చొని ధ్యానంలో కూర్చోవటమేనండి మౌనంగా ధ్యానంలో కూర్చోవటమే మాట బయటకు రావడానికి ఎఫర్ట్ మౌనంగా కూర్చుంటే మాట బయటకు వస్తుంది ఆ కథ ఆ క్యారెక్టర్స్ ఆ వ్యక్తిత్వాలు ఆ సన్నివేశాలే ఆ డైలాగ్స్ని కమాండ్ చేస్తాయి మాకు ఈ కావాలి అని చెప్తాయి ఇప్పుడు ఆ సన్నివేశంలో అవసరం లేదనుకోండి అది ఉండదు ఆ సన్నివేశానికి అది చెప్పాలనిపించినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది అది అంతా సన్నివేశం చెప్పిన దాన్ని బట్టి వెళ్ళటమే ఆ సన్నివేశమే నాతో చెప్పుద్ది ఏ రైటర్కైనా సన్నివేశమే చెప్పుద్ది ఇప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తే ఎవరైనా అయ్యే రాస్తారు అలాంటివే రాస్తారు ఆ సేమ్ ఆ డైలాగ్ రాయిపోవచ్చు కానీ ఖచ్చితంగా అంత మంచి డైలాగే పడుతుంది అంటే నా అదృష్టం ఏంటంటే వచ్చినవన్నీ కూడా మంచి కథలు వచ్చాయి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి అంటే ఇప్పుడు రెగ్యులర్గా సినిమాల్లో కనిపించే క్యారెక్టర్లు కాదండి అవి రెగ్యులర్గా బయట కనిపించే క్యారెక్టర్లు ఇప్పుడు కృష్ణమంది జగద్గురులో మట్టిరాజు తీసుకోండి మనకు రెగ్యులర్గా బయట కనిపిస్తుంటాడు మట్టిరాజు కానీ సినిమాలో కనిపించడు అలాగే టిప్పు సుల్తాను బయట కనిపిస్తుంటాడు సినిమాల్లో కనిపించడు అలాగే కంచెలో హరిబాబు బయట కనిపిస్తుంటాడు కానీ సినిమాలో కనిపిస్తాడు ఆ హీరో సో బయట రెగ్యులర్గా చూసే క్యారెక్టర్స్కి డైలాగ్స్ రాసే అవకాశం నాకు వచ్చింది మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి సన్నివేశాలు సంఘటనలు ఉంది ఇప్పుడు మనకి కృష్ణమంది జగద్గురులు ఇందాక మీరు అన్నారు ఇది గర్భగుడిలో వీధి కుక్క ఉచ్చబోసిన దేవుడు మైలబడ్డు దేవుడు మైలబడ్డు అనేది అదేంటి ఆ సన్నివేశం ఒక ఆర్టిస్టు అస్థికలు తీసుకొస్తే అస్థికల మీద ఒకడు ఒక నీచుడు ఒంటరి పోసి చనిపోతే ఆ అస్థికలు ఎత్తి మళ్ళీ ఆ కలశంలో పోసే సన్నివేశం అది కృష్ణమంది జగద్గురు సినిమాకి నేను ఫస్ట్ రాసిన డైలాగ్ అది ఫస్ట్ రాసిన డైలాగ్ అది అది వద్దురా మహిళరా తీయొద్దురా అని చెప్పేసి పక్కన ఒక క్యారెక్టర్ చెప్తుంటుంది
చెప్తున్నప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా నేను కాకపోయినా ఏ రైటర్ అయినా ఆడేలా రాకపోయినా అంత ముచ్చటేలా ఖచ్చితంగా అక్కడ పడుతుంది. ఆ సన్నివేశం ఆ కమాండ్ చేస్తుంది. అది అది ఆ మాత్రం రాయిపోతే అక్కడ నిలబడదు, అది ఉండాలి. లేకపోతే డైలాగ్ వీక్ అయిపోద్ది. అది చెప్పే వాడి మనసులో ఏమనుకుంటున్నాడు అనేది వాడు క్లియర్గా చెప్పాలి. ఆ క్యారెక్టరు ఆత్మ బయట పెట్టాలి. అలాంటప్పుడు వస్తుంటాయి. కానీ సాయి గారు, ఇప్పుడు చిరంజీవి గారు 150 సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ మాస్. అవును. అంటే అఫ్కోర్స్ అందులో డబుల్ యాక్షన్ చిరంజీవిలో ఒక క్యారెక్టరు కొంచెం క్లాస్ క్యారెక్టర్, కాస్త ఒక యాక్టివిస్ట్ క్యారెక్టర్ అయినా కూడా 90% డ్రైవింగ్ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ సినిమాలో. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి మొత్తం ఒక చారిత్రాత్మక సినిమా. సో రెండు సినిమాలకి మీరు రాశారు, రెండు డిఫరెంట్ జానర్స్. రెండిటికి బ్యాలెన్స్ చేస్తూ మీరు ఎలా రాయగలిగారు? ఎందుకంటే రెండు దాదాపుగా ఒకే టైంలో షూటింగ్, ఒకే టైంలో రాయటం, అన్నీ అలా జరుగుతుంటాయి. ఇటు అటు అటు ఇటు రాయటం, వాస్ ఇట్ నాట్ పెయిన్ఫుల్? అయ్యేదండి, పెయిన్ ఏం లేదే. ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ఆలోచిస్తాము, ఈ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఈ సబ్జెక్ట్ తగ్గట్టు. ఎంత ఆలోచించినా కొంచెం మైండ్ స్వాప్ అవుతుండాలి కదా, స్విచ్ ఆన్ చేస్తుండాలి కదా, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఇటు అటు. ఏముందండి, అంటే బయటకు వెళ్ళిపోయి ఓ సిగరెట్ తాగి వచ్చి కూర్చోవడం అంతే. ఓకే, అంతే. నాకు సినిమా అంటే ఇష్టం అండి. అన్ని రకాల జానర్స్ చేయాలంటుంది. సాయి మాధవ్ అనేవాడు ఆల్ జానర్స్ టచ్ చేశాడు అని చెప్పుకోవాలి, ఆల్ జానర్స్ బాగా చేశాడు అని చెప్పుకోవాలి. సో అది సినిమానే, ఇది సినిమానే. ఇప్పుడు సపోజు గౌతమిపుత్ర శాతకర్ణి ఒక సీజన్లో వచ్చి ఇది ఒక సీజన్లో చేస్తుంటే ఈ క్వశ్చన్ వచ్చేది కాదు. అవును, అందుకని అడుగుతున్నాను. రెండు ఒకే సీజన్లో వచ్చింది కాబట్టి అని అనుకుంటున్నాం. అలాగే రాసేటప్పుడు కూడా అది రాసేటప్పుడు ఇది రాయము, అది రాసిన తర్వాత ఇది రాయటం, ఇది రాసిన తర్వాత అది రాయటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు కలిసి వచ్చింది ఖైదీ నెంబర్ 150కి నన్ను పిలిచేసరికి గౌతమిపుత్ర శాతకర్ణి ఒక వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ అయిపోయింది. ఓకే, ఒక వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు ఖైదీ నెంబర్ 150కి. అది కృష్ణ గారు ఏంటంటే ఒక వెర్షన్ వచ్చిన తర్వాత కూడా గుమ్మడికాయ కొట్టేదాకా బెటర్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అంతేనా? గుమ్మడికాయ కొట్టేదాకా బెటర్మెంట్స్ ఉంటే ఇంకా ఏవో మంచి ఆలోచన, ఎప్పుడు దాని మీదే కూర్చుంటాడు ఆయన. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఏ ఆలోచనని కూడాను ఆయన పక్కన పెట్టడు. ఒకసారి బౌండ్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ మార్పులు చేయడం ఎందుకు, ఇవన్నీ ఉండవు. ఖచ్చితంగా బెటర్ థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని అప్లై చేయాల్సిందే. సో చివరిదాకా రాస్తూనే ఉండాలి. సో ఆల్రెడీ ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఆ బెటర్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళటమే కాబట్టి ఇది ఇట్లా రాసుకుంటూ వచ్చాము. ఇది ఫస్ట్గా దాని మీద కూర్చున్నా. అయితే ఒక విషయం అండి, రెండు సినిమాలకి కథ ఎంత గొప్ప కథ అయినా అందులో రెండు సినిమాల్లో ఉన్నది చాలా పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్. ఒకవైపు బాలకృష్ణ గారు, ఇంకోవైపు చిరంజీవి గారు, వీరాభిమానులు ఉన్నారు వాళ్ళకి. సో మీరు అభిమానులు కూడా సాటిస్ఫై చేయాలి. మీరు రాసే ప్రతి వాక్యం చాలా రెస్పాన్సిబుల్గా, చాలా కొంచెం మీరు ఒక మాట అన్నారు స్టేజ్ మీద, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి నేను అని. సో మీరు ఆ వాక్యం వాడారంటేనే మీకు అంటే ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని మీరు అప్పుడే అనుకుని ఉంటారు. సో ఎంత బాధ్యతగా రాయాల్సి అప్పుడు, వాజ్ ఇట్ ప్రెషర్? అదే అంటున్నాను నేను, ప్రెషర్ హ్యాండిల్ చేయటం. హ్యాండిల్ చేయటం అంటే అక్కడ నేను ఫస్ట్ సాటిస్ఫై అయ్యాను అనుకోండి, ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేను వీరాభిమాని. ఓకే, వాళ్ళిద్దరికి ముందు నేను వీరాభిమాని. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. వాళ్ళ సినిమాలు చూడటం కోసం ఎంత కష్టం, ఎంత ఆ క్యూలో నిలబడి టికెట్ల కోసం తన్నుకున్నప్పుడు పడ్డ ప్రెజర్ ఇప్పుడైతే పడలేదు. అంతే కదా, టికెట్ దొరుకుతుందో లేదో, దొరుకుతుందో లేదో అని చెప్పేసి టెన్షన్ పడ్డాను అండి. అంత టెన్షన్ ఇక్కడ పడలా. సో వచ్చే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు యాజ్ ఎ ఫ్యాన్, వాళ్ళిద్దరికి ఫ్యాన్గా ముందు నేను సాటిస్ఫై అయితే ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవుతారు. సమస్య ముందు నేను సాటిస్ఫై అయితే రాశాను అంతే. ఎవరన్నా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మీకు ఏమన్నా మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ వచ్చాయా? ఎన్ని ఫోన్స్ అండి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు, ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అప్పుడు పదకొండో తారీఖు మొదలైన ఫోన్ రింగ్ ఇంకా అవుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం కాస్త నిన్నటి నుంచి కాస్త తెరిపించింది. అవునా? నిమిషానికి ఒకసారి వచ్చే ఫోన్స్ ఇప్పుడు అరగంట ఒకసారి, గంట ఒకసారి వస్తున్నాయి. దట్స్ గుడ్. అయితే బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అందుకుంది ఏంటి సోఫార్?
బెస్ట్ కాంప్లిమెంట్ అంటే శాతకర్ణి సినిమాకి సినిమాలో సీతారాం శాస్త్రి గారు బాంబేలో చూశారండి. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఇద్దరం వస్తున్నాం, మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాం. ఎయిర్పోర్ట్లో నేను రాగానే ఆయన జస్ట్ అట్లా హక్ చేసుకొని భుజం తట్టి పద అన్నాడు. అంతే, మౌనంగా ఆ కళ్ళల్లో ఒక చిన్న గ్లిట్టర్ కనిపించింది. అందుకంటే అప్రిషియేషన్ ఉంటుంది. అది కూడా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆయనతో కూర్చుంటేనే నేను చెప్తుంటాను, సరస్వతి నది ఒడ్డును కూర్చున్నట్టు ఉంటుంది. సరస్వతి నది ఒడ్డును కూర్చొని నీళ్లు తలమించలుకున్నట్టు ఉంటుంది. ఆయన మాటలు వింటూ ఉంటాయి. అలాంటి ఆయన దగ్గర తీసుకొని హక్ చేసుకొని గట్టిగా సొంత బిడ్డని హక్ చేసుకున్నట్టు హక్ చేసుకొని భుజం తట్టి చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఇట్స్ వెరీ ఎమోషనల్. ఖైదీ 150కి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఖైదీ 150కి ఒక ముసలాయన ఫోన్ చేశాడండి. అప్పుడు నేను దిండిలో ఉన్నాను. దిండిలో స్క్రిప్ట్ వర్క్ మన సావిత్రి గారి బయోపిక్కి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. డైరెక్టర్ గారు నేను దిండిలో ఉన్నాను, దిండి రిసార్ట్స్లో. 11వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు, అద్భుతంగా ఉంది. ఒకతను ఒక ఆయన ముసలాయన ఫోన్ చేశాడు. ముసలాయన ఫోన్ చేసి, అయ్యా నా మనవడు మీ నెంబర్ ఇచ్చాడయ్యా. ఎవరండి మీ మనవడు? ఎవరు? మా మనవడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడంటయ్యా. ఆ అబ్బాయి కూడా నీకు తెలియదులేయ్యా, ఆ అబ్బాయి ఇంకోటి దగ్గర ఎవరో ఇచ్చాడు అంట. అట్లా ఎవరెవరి దగ్గర లింక్ సిస్టమ్గా. సినిమా చాలా బాగుందయ్యా, చాలా బాగుందయ్యా. మేము పడే కష్టాలు మొత్తం చెప్పావయ్యా. అయ్యా మా నాయనే, నీ వయసు ఎంతో తెలియదు కానీ నీ దండం పెట్టాలనిపిస్తుందయ్యా అని అడుగు. ముసలాయన, ఆయన ఎవరు తెలియదు కదా. మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతులో గీర విచిత్ర విషయం ఏంటంటే, రెండు సినిమాలకు కూడానండి బాగా రాసేవారు అని చెప్పడం వేరు, చాలా బాగుందని చెప్పడం వేరు. అంతకు స్థాయి మించి కన్నీళ్లతో మాట్లాడుతున్నారండి. ఆ శాతకర్ణి సినిమా చూసి వచ్చి ఇంకో ఆయన ఎవరు, ఇప్పుడే చూసి వస్తున్నానండి అని చెప్పేసి ఫోన్ చేసి, ఎంత బాగా రాశారండి, తెలుగు ఎంత అందంగా ఉందండి అని చెప్తున్నాడు. అది ఆయన అనుభవిస్తూ జస్ట్ అభినందించడం కోసం కాకుండా వాళ్ళు పడ్డ ఆనందాన్ని పంచుకోవడానికి ఫోన్ చేస్తున్నారు. అభినందించడానికి ఫోన్ చేయడం వేరును, వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ఫోన్ చేయడం వేరు. ఇది రెండో జరుగుతుంది. ఇలాంటి అభినందనలు వస్తాయని నిజంగా నేను బాగా రాశానంటారు, ఖచ్చితంగా నాకు మంచి పేరు వస్తుంది. ఒక దెబ్బకి ఇటు చిరంజీవి గారి సినిమా, ఇటు బాలకృష్ణ గారి సినిమా, రెండు సినిమాలు మైండ్ స్టోన్స్ నేను రాశాను. మంచి పేరు వస్తే సమస్య లేదు. చాలామందికి రాని అవకాశం నాకు వచ్చింది. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. మంచి పేరు వస్తుంది అనుకున్నాను, కానీ మరి ఇంత పేరు వస్తుందని మాత్రం బాబాయ్ అంతే. అయితే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఏమన్నారు చెప్పండి. అసలు ఎంత ఫస్ట్ వాళ్ళ దగ్గరికి సీన్స్ చెప్పడానికి వెళ్ళేటప్పటికే చేతులు అడుగుతాయి కదండి, చేతులు అడుగుతాయి. మొరాకోలో బాలకృష్ణ గారికి సీన్ చదవడానికి వెళ్ళినప్పుడే ఒకరికి భయం, ఎందుకంటే 99 సినిమాలు చేస్తున్నారు. ఆయన మహానుభావులు రాసిన డైలాగ్స్ చెప్పున్నారు. వెళ్ళి చెప్పిన తర్వాత నా శైలి నచ్చుతుందో నచ్చదో, పొరపాటున బాగలేదు అంటే మొరాకోలో నుంచి రిటర్న్ టికెట్ వేసేస్తారేమో, నాకు ఇంకో రైటర్ వచ్చేస్తాడు, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక టెన్షన్తో కూర్చున్నాను. వెళ్ళి కూర్చొని పైకి మాత్రం నవ్వుతూనే ఉన్నాను, కానీ ఆ నవ్వులో కళ్ళ లేదన్న విషయం నాకు తెలుసు. డైలాగ్ చెప్పిన తర్వాత అంటే బాలకృష్ణ గారు మామూలు డైలాగ్ చెప్పినా కూడా చాలా అందంగా ఉంటుందండి. బాలకృష్ణ గారు నేను చదివినిపించగానే ఒకసారి పేపర్ తీసుకుంటూ చూసుకున్నారు. చూసి బాగుంది, చాలా బాగుంది అన్నారు. అనగానే ఒకసారి ఒక రిలాక్సేషన్, గెలిచేసాము. అలాగే ఆ తర్వాత మొరాకో నుంచి వచ్చిన తర్వాత నన్ను చిరంజీవి గారు పిలిపించారు.
నేను వెళ్ళగానే ఇట్లా ఖైదీ నెంబర్ 150 మీరు కూడా రాయాలి అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను చిరంజీవి గారు 150 సినిమాకి రాయటేంటి, బాలకృష్ణ గారు 100 సినిమాకి రాస్తున్నాను, చిరంజీవి గారు 150 సినిమా కూడా రాయమన్నాను పిలిచారేంటి, ఇదంతా కళ నిజమా నాకేం అర్థం కాదు. అలా చూస్తుండిపోయాను అంతే, ఆయన 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 వైపు అలా చూస్తుండిపోయాను అంతే. అంటే అన్ని సీన్స్ కాదండి, కొన్ని సీన్స్. అంటే మీరు ఎన్ని సీన్స్ రాయగలిగితే అన్ని సీన్లు రాయండి సినిమాలో. ఒకసారి వినాయక్ గారితో కూర్చోండి, అందులో మీరు ఎన్ని సీన్లు రాయాలని మీకు అనిపిస్తే అన్ని సీన్స్ రాయండి, పర్లేదు కదా మీకు. ఒక్క డైలాగ్ రాసినా చాలు సార్, నేను అన్నారా ఒక్క డైలాగ్ రాసినా చాలు నేను రాస్తాను. కానీ ఒకసారి వినండి, విని ఇక రాయటం మొదలుపెట్టి. అదేంటో ఒక రకమైన, అంటే ఇప్పుడు నాకు ఎలా ఉందంటే నా పరిస్థితి, రేపు నా మనవాళ్ళు పుడతారు చూడండి, వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఇదిరా మీ తాత, ఒక్కసారి 2017 ఓపెన్ చేసి చూడండి, 2017 ఓపెన్ చేసి చూడండి మీ తాత అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. కానీ ఒక విషయం చెప్పండి, డ్యూయల్ రోల్ చిరంజీవిది, ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు రెండు పాత్రలు పోషించారు, ఏ పాత్రకి మీరు ఎక్కువగా డైలాగులు రాశారు రెండు పాత్రల్లో, మాస్ క్యారెక్టర్గా యాక్టివిస్ట్ క్యారెక్టర్కి? అంటే యాక్టివిస్ట్ క్యారెక్టర్కి మొత్తం నేనే రాశానండి, మొత్తం యాక్టివిస్ట్ క్యారెక్టర్ అన్ని సీన్స్ మొత్తం అందులో ఆయన క్యారెక్టర్ ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ నేనే రాశాను. ఈ మాస్ క్యారెక్టర్కి వచ్చేసరికి కూడా మ్యాక్సిమం అంటే కామెడీ సీన్స్ రాసే అవకాశం నాకు రాలేదు, మిగిలిన సీన్స్ అని మ్యాక్సిమం నేనే రాశాను. మీరు అంటే మీది ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారంటే, ఏది మీరు బాగా రాయగలుగుతారు, కామెడీ బాగా రాస్తారా లేకపోతే జనరల్గా నేను మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోమంటే? సినిమా బాగా రాస్తానండి, అది ఏ సినిమా అయినా సరే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని రకాల సినిమాలు చూసేవాడిని, అన్ని రకాల సినిమాలు చూడటం నాకు ఇక తెనాల్లో సినిమాలు అయిపోతే గుంటలు చూసేవాడిని, గుంటలో సినిమాలు అయిపోతే విజయవాడలో చూసేవాడిని, విజయవాడలో సినిమాలు అయిపోయేసరికి మళ్ళీ తెనాల్లో కొత్త సినిమాలు వచ్చి ఉండేవి, మళ్ళీ ఇక్కడి నుంచి మొదలుపెట్టేవాడిని. సో సినిమాలు అన్ని సినిమాలు చూసేవాడిని. సో అన్ని సినిమాలు చూడటం ఇష్టం అయినప్పుడు అన్ని సినిమాలు రాయటానికి ముందు రాయాలి అంటే ముందు చూడటానికి ఇష్టపడాలి, మనం చూడటానికి ఇష్టపడితే మనం రాస్తాం. నాకు అన్ని రకాల సినిమాలు చూడటం ఇష్టం, ఏ జోనర్ సినిమా చూసేటప్పుడు ఆ జోనర్ ఫ్రెష్గా అయిపోతాను నేను చిన్నప్పుడు. నేను ఫస్ట్ నేను మంచి రచయితని అని చెప్పేసి ఇప్పుడు అందరూ అంటున్నారు, బాగా రాస్తున్నాడు సాయిమాధవ్ అని చెప్పుకుంటున్నారు. నన్ను అడిగితే నేను మంచి ప్రేక్షకుడిని, ప్రేక్షకుడిగా మాత్రం నేను గర్వంగా చెప్పగలను, ఐఎమ్ వెరీ గుడ్ అడిగింది మార్క్స్, అది 100కి 100 మార్కులు వేస్తాను ప్రేక్షకుడిగా, పక్క మాస్ అడిగింది మళ్ళీ అంతే అంతే. ఓకే, అయితే గౌతమిపుత్ర శాతకర్ణిని తీద్దాము ఈ సినిమా చెయ్యాలి అని ఫస్ట్ అసలు ఐడియా మీకే వచ్చిందంట కదా, థాట్? లేదండి, క్రిష్ గారు, క్రిష్ గారి కంటే ముందు క్రిష్ గారికేనండి. ఆయనకే వచ్చిందా? మీరు సజెస్ట్ చేశారని విన్నాను ఇప్పుడు సమ్ 4-5 ఇయర్స్ బ్యాక్. లేదు లేదు, ఈ సినిమా చేస్తే బాగుంటుంది. లేదు, క్రిష్ గారికి ముందు నుంచి ఉండండి అది. అసలు కృష్ణమందే జగద్గురు తర్వాతే అది ఈ టాపిక్ వచ్చింది. కృష్ణమందే జగద్గురు తర్వాత ఏం చేద్దాం, కృష్ణమందు జగద్గురు బాగా ఆడింది, మంచి పేరు వచ్చింది, కానీ అనుకున్న లెవెల్కి అయితే ఆ సినిమా రీచ్ అవ్వాల, మేము అనుకున్న లెవెల్కి రీచ్ అవ్వలేదు. లేదు, నెక్స్ట్ మనం ఖచ్చితంగా మన పెద్ద సినిమా చేయాలి, పెద్ద హిట్ కొట్టాలి, ఏం చేస్తే బాగుండదు ఏం చేస్తే బాగుండదు అన్నప్పుడు క్రిష్ గారే ఉండి గౌతమిపుత్ర శాతకర్ణి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడే నాకు శాతకర్ణి గురించి ఏమి తెలియదు. నాకు తెలిసింది ఏంటి, అందరికీ తెలిసినట్టే శాతకర్ణి అనే ఒక మహారాజు ఉండేవాడు, శాతవాహనుల పాలన ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఉన్నాడు ఆయన. శాతవాహనుల్లో చాలా ఫేమస్ ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి, ఇండియా మొత్తం పరిపాలించాడు అంతవరకు తెలుసు, మిగిలినంతా ఏం తెలియదు. ఓకే సార్ చేద్దామండి, ఖచ్చితంగా బాగుంటుంది, కానీ అది గొప్ప కథ అవుతుందని మాత్రం నాకు తెలుసు. అంటే ఏమీ తెలియకుండానే గొప్ప కథ అవుతుందని ఎలా అనుకున్నారు మీరు అని మీరు అడగచ్చు. అసలు ఆయన గురించి ఏమీ తెలియకుండా గొప్ప కథ ఎలా అవుతుంది అని, ఎందుకంటే ఒక్కటి చాలు, కాలానికి ఆయన పేరు పెట్టి బతుకుతున్నాం మనం, శాలివాహన శకం అని. సో కాలానికే ఆయన పేరు పెట్టి బిఫోర్ శాలివాహన ఆఫ్టర్ శాలివాహన అంటున్నామంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో గొప్ప కథే ఉండాలి, లేకుండా అందరికీ కాలానికి ఎవరు పేరు పెట్టలేదే, కాలానికి అశోకుడు పేరు పెట్టలేదు, చంద్రగుప్తుడు పేరు పెట్టలేదు, పురుషోత్తముడు పేరు పెట్టలేదు, ఇంతమంది మహారాజులు మనల్ని పరిపాలిస్తే వాళ్ళు ఎవరు పేరు పెట్టకుండా శాలివాహనుడు పేరు ఎందుకు పెట్టారు? మన హిందూ క్యాలెండర్ చూసుకుంటే ఇప్పటికి కూడా శాలివాహన శకం అంటాం మనం,
దాంతోనే మనం పిలుచుకుంటాం కాలాన్ని. కాలానికే ఆయన కొలమానం అయ్యాడంటే ఏదో ఉంది కథ అనేది మాత్రమైతే నాకు ఉంది. ఖచ్చితంగా బాగుంటుంది సార్, కథ ఏంటో మళ్ళీ బయటికి తీద్దాం. అప్పటి నుంచి ఆయన రీసెర్చ్ స్టార్ట్ చేశారు. కృషి గారు చేసినప్పుడు ఆయనకి ఇంకా చాలా చాలా చేయాలనిపించింది. లోతుకి వెళ్ళే కొద్దీ ఇది సామాన్యంగా గారి నేను చాలా తెలుసుకోవాల్సిన ఉన్నాయి ఆయన గురించి. ఇప్పుడప్పుడే ఇది అయ్యేది కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. సరే ఈ లోపు మనం ప్యారల్గా చేస్తూ ఉందామని చెప్పి నెక్స్ట్ ఆయన హిందీలో గబ్బర్ తీయటం, తర్వాత కంచె జరగటం, షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో ఆయనకి అవకాశం దొరికినప్పుడల్లా రీసెర్చ్ చేస్తూనే ఉండేవాళ్ళు, నాతో షేర్ చేసుకుంటుండేవాళ్ళు. కృష్ గారు నాకు ఏదైనా బుక్స్ ఉంటే ఏదైనా పంపించడం చదవమని ఇలాంటివన్నీ జరుగుతూ ఉండే. ఓకే రైట్, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది సబ్జెక్ట్ అనుకున్నప్పుడు కంచి తర్వాత ఇప్పుడు ఇది మొదలుపెట్టా. ఓకే, బట్ రీసెర్చ్లో మీరు ఎంతవరకు భాగస్వామ్యులు అయ్యారు ఆయనతో పాటు? కేవలం ఆయన చేసిన రీసెర్చ్కి మీరు డైలాగుల వరకు మాత్రమే రాశారా, లేకపోతే మీరు కూడా కొంచెం ఏదన్నా సహాయపడ్డారా ఆయన? సహాయం అంటే ఇప్పుడు నాకు ఏదైనా పుస్తకం దొరికిందనుకోండి, సార్ నా ఇప్పుడు పుస్తకం ఒకటి ఉంది, ఒకసారి ఒకసారి మీరు కూడా చదవండి, నా పుస్తకం పంపించాలంటే పుస్తకం పంపించేవాడి అంతే. ఇప్పుడు సపోజ్ నేను తెనాలి నుంచి నాకు ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లెటర్స్ బుక్ పంపించారు నా ఫ్రెండ్స్. చాలా రేర్ అండి, అసలు ఆ పుస్తకం ఉందని కూడా తెలియదు. యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు రాసిన లెటర్స్ అంటే ఏంట్రా బాబు అని చెప్పి తీసుకుని చదివితే ఆ టైంలో ఉన్న సంస్కృతి మీద విపరీతమైన అవగాహన మనకు కలుగుతుందండి. సో ఆ పుస్తకం దాన్ని పంపించటం, ఆ చదువుకున్నప్పుడు ఆ రోజులు అసలు ఆ మనస్తత్వాలు ఎలా ఉండేవి, వాళ్ళ దాని ఉంటారు వాళ్ళ ఆలోచన ధోరణి సంస్కృతి ఇవన్నీ కూడా దానివల్ల తెలుసుకునే అవకాశం కలిగింది. అలా చాలా నాకు ఏదన్నా ఏంటంటే ఏదైనా పుస్తకం దొరికితే పంపించడం వరకు నేను చేసిన రీసెర్చ్ అంతే అంతే. అయితే ఆ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నప్పుడు మీకు ఇట్లా ఫలానా సీన్ అని చెప్తున్నప్పుడు వీటిలో మొత్తం సినిమాలో ఎంతవరకు అవన్నీ అంటే దాదాపుగా ఫ్యాక్ట్స్ ఎంతవరకు కల్పితాలండి? అంటే సినిమా మొత్తం టోటల్గా ఇజ్ ఇట్ మీరు సేకరించిన రీసెర్చ్లోంచి అన్ని పెట్టారా, లేకపోతే కొన్ని ఏమైనా యాడ్ చేశారా? డ్రామటైజ్ చేసామండి అంతే, సీన్స్ని డ్రామటైజ్ చేసాం. కానీ సినిమాలో కథ మొత్తం కూడాను ఆ పుస్తకంలో దొరికింది, ఈ పుస్తకంలో దొరికింది, ఈ పుస్తకంలో అన్నీ ఒక పుస్తకంలో లేవండి. కానీ ఒక్కొక్క పుస్తకం నుంచి ఒక్కొక్కటి తీసుకొని దాన్ని గుదిగుచ్చి ఒక కథ రూపంలో తయారు చేశారు కృషి గారు. ఎందుకంటే ఆయన గురించి ఎక్కడ కూడా పరిపూర్ణంగా ఎవరు రాయలే. ఇప్పుడు ఎక్కడో ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకంలో ఏదో ఒక లైన్ తగిలేది, అలాగే ఇంకో చోట శాసనాల్లో ఏదో ఒక లైన్ తగిలేది, ఎవరో రాసిన ఒక నాటకంలో ఒకటేదో ఇది ఓ రైట్ ఇది గామలు, సో నెహపానుడు ఇది నెహపానుడు కరెక్టే, సో ఆ నెహపానుడు పిల్లల ఆయన దగ్గర పెట్టుకునేవాడా అని ఎక్కడి నుంచో దొరికింది. సో ఇవన్నీ కలిపి గుదిగుచ్చి ఒక కథ చేయడం జరిగిందండి. కత్తి సినిమా నుంచి ఖైదీ నెంబర్ 150 తీసుకున్నారు, అంటే ఇట్స్ ఎ రీమేక్. అవును, కత్తి ఒరిజినల్ కత్తి చూసారండి మీరు? ఒరిజినల్ కత్తి చూడలేదండి. చూడలేదు మీరు? సో చూడకపోవటం చాలా హెల్ప్ అయింది అంటారా మీరు డైలాగులు రాయడానికి? అంతే కదండి, ఒరిజినల్ కత్తి చూడలేదు తర్వాత, అంటే ఫస్ట్ చూడలేదండి, అంటే చెప్పినప్పుడు చూడలేదు, అంత రాసేసిన తర్వాత చూశాను నేను. ఓకే, మొత్తం రాసేసిన తర్వాత అంతే. నాకు టోటల్గా ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా ఇచ్చారు నాకు. ఇప్పుడు నేను రాసే సీన్స్కి సంబంధించిన కంటెంట్ మొత్తం నాకు ఇచ్చారు, ఆ కంటెంట్ బట్టి ఫ్రెష్గా రాసేది నేను. ఇప్పుడు అందులో ఉండే కంటెంటే కదా మనకి ఇచ్చేది, ఆ కంటెంట్ని బట్టి రాశాను. శాతకంలో మీరు పాట కూడా పాడారు, పాట రాశారా పాట పాడారా? రాశానండి. రాశారు, ఏం పాట రాశారండి? సింగముపై లంఘించిన బాలుడు పేరు శాతకర్ణి, జూలు కళ్ళెముక సవారి చేసిన వీర శాతకర్ణి. ఓ, శివరాజ్ కుమార్ గారు మీరు చేసిన పాట అది. ఓకే ఓకే, అందులో డబ్బింగ్ కూడా చెప్పారంట? ధర్మానందుడు బౌద్ధిస్ట్ క్యారెక్టర్ కదండి, బౌద్ధ గురువు, ఆ క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పాను. సో మొత్తానికి మీరు డబ్బింగ్ చెప్పారు, మాటలు రాశారు, పాట రాశారు. సో శాతకర్ణికి మీరు ఎక్కడ యాక్ట్ చేశారు? అందులో యాక్ట్ చేశారా? ఏ రోలు? అధరమదే అదిరినదే పాట ఉంది కదండి మెలోడీ సాంగ్. అదే మృగనయ్యని. మృగనయ్యని ఆ పాటలో ఒకడు కూర్చొని గమకాల అంటుంటారు కదా, అది నేనే. ఓకే, సో పూర్తి స్థాయిలో న్యాయం చేశారన్నమాట గౌతమిపుత్ర శాతకర్ణికి మీరు, కేవలం డైలాగులే కాకుండా. సో యూ మస్ట్ హ్యావ్ ఎంజాయ్డ్ అవుట్ రైట్. అయ్యో చాలా ఇంత ఆనందాన్ని నేను, ఈ సంక్రాంతి ఇలాంటి ఒక సంక్రాంతి నా లైఫ్లో ఉంటుందని అనుకోలేదు. ఈ సంక్రాంతిని మళ్ళీ ఇలాంటి సంక్రాంతి మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందని నమ్మకం ఉన్నాను. తర్వాత ఎన్నో సంక్రాంతులు రావచ్చు కానీ ఇలాంటి సంక్రాంతి మాత్రం వస్తుందని నాకు నమ్మకం లేదు.
ఇంటి నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఎందుకంటే మీరు నాటక రంగం నుంచి వచ్చారు, మీ నాన్నగారు అద్భుతంగా నాటకాలు వేసేవారు, పౌరాణికాలు అది కూడా. ఆయన అందులో దిట్ట, ఆయన స్టేజ్ ఎక్కారంటే అసలు చప్పట్ల మోత ఆ రోజుల్లో. వారి మెప్పు పొందటం కొంచెం కష్టమే. అలాంటి వారు గౌతమిపుత్ర శాతకర్ణికి మీరు ఫస్ట్ మీరు మాటలు రాస్తున్నారు అని విన్నప్పుడు ఫస్ట్ ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? రాశాక ఇప్పుడు ఇంత పేరు వచ్చాక ఆయన రియాక్షన్? నాన్నగారు చూడలేదండి సినిమా. చూడలేదా? ఇంట్లో బాగాలేదు. ఓకే, ఇంట్లో బాగాలేదు ఆయన, అందుకని చూడలేకపోయారు. బట్ మీరు రాసిన వల్ల ఎప్పుడన్నా వినిపించారా? అదంతా తెలుసు ఆయనకి. చాలా హ్యాపీ ఆయన, చాలా హ్యాపీ. మా అమ్మ చాలా అనిర్వచనీయమైన అనుభూతి మా అమ్మకి. పైగా ఏంటంటే ఇందులో మా అమ్మ పేరు కూడా పడుతుంది కదా, జయలక్ష్మి పుత్ర సాయిమాధవ్ అని. అది బెస్ట్ గిఫ్ట్ ఎవర్. అసలు మొట్టమొదటిసారి స్క్రీన్ మీద మీ పేరు చూసుకున్నప్పుడు, డైలాగ్స్ సాయిమాధవ్ చూసుకున్నప్పుడు మీ అసలు మీ ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు? ఎందుకంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అయ్యి ఎట్లాగన్నా సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒక 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 ఇంటెన్షన్తో వచ్చారు. 15 ఏళ్ళ తర్వాత మీకు బ్రేక్ వచ్చింది. మొట్టమొదటిసారి వెండి తెర మీద మీ పేరు చూసుకున్నప్పుడు ఆనందం వేరు కదండి, అది నిర్వచనీయమైనటువంటి ఆనందం. అది అవ్యక్త అనుభూతి, అది వ్యక్తం చేయలేము. అది ప్రతి రైటరు ఫస్ట్ టైం వాళ్ళ పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి వస్తుందో నాకు వచ్చిన అనుభూతి అందరికీ వస్తుంది అనుకుంటాను నేను. అంతే, అది ఒకళ్ళకి తక్కువ ఒకళ్ళకి ఎక్కువ కూడా ఉండకపోవచ్చు, అందరూ సమానంగానే ఉంటుంది. అది ఏదో సాధించిన ఒక ఫీలింగ్, కొట్టేసి మనం ఎందుకు వచ్చామో జరుగుతుంది అనేటువంటిది. అయితే నేను అనేది ఏంటంటేనండి, అన్ని సినిమాలు మాదిరి కాకుండా కృష్ణ వందే జగద్గురు మొట్టమొదటి సినిమా టైటిల్ కార్డ్ పడే పద్ధతి చాలా డిఫరెంట్గా పడిందని విన్నాను నేను. అదొకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? అదేనండి, చివరిలో ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్ ఉంటుంది, దేవుడు 11వ అవతారం రా మనిషి అవతారం, అక్కడ ఆ డైలాగ్ వస్తుంది. అది కృష్ణ గారు, ఆయన ఆ వేసినప్పుడు ఇది నేను, ఇది నేను మీకు ఇస్తున్న గౌరవం అండి అన్నారు ఆయన. కృష్ణ గారు ఎంకరేజ్మెంట్ వేరే అండి, ఆయన వర్క్ తీసుకునే విధానం కానివ్వండి, ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానివ్వండి, హ్యాట్స్ ఆఫ్ అంతే. ఆయన కృష్ గారు, ఆయన ఆయన ఒక పెద్ద రచయిత, ఆయనే అద్భుతంగా రాస్తారు. అసలు ఆయన్ని మెప్పించడం ఒప్పించడం కూడా ఒక పెద్ద టాస్క్ అని విన్నాను, నిజమేనా? టాస్క్ అంటే ఆయనకేం కావాలో బాగా తెలుసండి, ఆయనకేం కావాలనేది చాలా క్లియర్గా ఉంటారు ఆయన. సో ఆయన అనుకున్న స్థాయికి వచ్చేదాకా రాయించుకుంటారు, అది ఎంజాయ్ చేస్తూ చేస్తాం మనం వర్క్. ఛాలెంజింగ్గా ఉంటుంది, పైగా ఏంటంటే ప్రతి సీన్లో కూడా బాగా రాసే అవకాశం ఉంటుంది, వేస్ట్ సీన్ ఆయన ఇవ్వడు. ఇప్పుడు సీన్లో కంటెంట్ ఉందనుకోండి, మనకి బాగా రాసే ఛాన్స్ ఉంటుంది, బాగా రాయాలని అని ఉంటుంది, బాగా రాయాలని ఉంటుంది ఏ రైటర్కైనా. మనం ఎప్పుడు కష్టపడతాము, ఏమీ లేని సీన్ ఇచ్చి ఇది అద్భుతంగా రాయండి అంటే అప్పుడు కష్టపడతాం. ఒక ఎక్కువ వెర్షన్ వద్దండి, ఒక వెర్షన్ రాసి ఇచ్చేసేయండి చాలా, తీసుకెళ్ళిపోతాను. జస్ట్ మీరు రాసి ఇచ్చేసేయండి తీసుకెళ్ళిపోతాను అన్నా సరే కష్టపడతాం. ఎందుకు? ఆ సీన్లో ఏమి లేకపోతే, ఏమి లేని సీన్ ఇచ్చి బాగా రాయమంటే ఏమి రాస్తాం? కానీ సీన్లో అద్భుతం ఉన్నప్పుడు ప్రాణం పెట్టేయాలంటుంది కదా, ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ ఆస్వాదిస్తూ రాస్తాం. కృష్ణ గారు ఇచ్చే సీన్స్ అని అలాగే ఉంటాయి. కృష్ణ గారి సీన్స్లో స్క్రీన్ ప్లేతో పాటు ఉంటాయా అండి? మీరు రాస్తున్నప్పుడు మీకు ఇప్పుడు వచ్చారు కూర్చున్నారు అది పట్టుకున్నారు, అట్లా ప్రతి ఒక్కటి డిస్కషన్స్లోనే వచ్చేస్తుంది? వచ్చేస్తుంది అంటే మీరు డైలాగ్ రాసినప్పుడు అది ఇంకా మీకు ఈజీ అవుతుందా? ఎప్పుడైనా ఏదైనా ఒక సీన్ రాయడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యారా? అంటే కొన్ని రోజులు పట్టడం లేకపోతే కొన్ని గంటలు పట్టడం, అది ఎంతకీ తెగకపోవటం, అలాంటి సందర్భంలో జరిగిందా? శాతకర్ణి క్లైమాక్స్ అండి, క్లైమాక్స్లో దాదాపుగా బోల్డ్ వెర్షన్స్ రాసాం, బోల్డ్ వెర్షన్స్, అది తెగట్లే. అది అది ఏం చేయాలో తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాడు ఉన్నారు డెమిత్రియస్, వాడిని చంపట్లేదు, వాడిని వదిలేశాడు. అది ధర్మం. ఎందుకు వదిలేశాడు? యుద్ధంలో గెలవడం, గెలిచే ప్రాసెస్లో ఎంతమందినైనా చంపొచ్చు, కానీ గెలిచిన తర్వాత చంపాల్సిన అవసరం లేదు.
అది యుద్ధ ధర్మం. సో గెలిచారు కాబట్టి వదిలేశాడు. వాడు యుద్ధం చేసే పరిస్థితులు లేడు, అయిపోయింది పని కాబట్టి వదిలేశాడు. సో వదిలేసిన తర్వాత వాడేమన్నా మాట్లాడతాడా డెమిత్రియస్? డెమిత్రియస్ మాట్లాడితే ఏంటి అని కొన్ని వెర్షన్స్, డెమిత్రియస్ మాట్లాడకుండా ఉంటే ఏంటి అని కొన్ని వెర్షన్స్. పైగా ఇదేంటి, ఇప్పటిదాకా తీసిన సినిమా, ఈ ఇప్పటిదాకా తీసిన సినిమా అంతటికి అది కంక్లూజన్, క్లైమాక్స్. ఇది చూసి బయటకు వస్తారు జనం. ఈ క్లైమాక్స్ మీద ఏ ఫీల్ అయితే ఉందో బయటకు వచ్చేవాడు ఆ ఫీల్తో వస్తాడు. క్లైమాక్స్ బాగుంటే బాహ ఏ ఉంద్రబాబు సినిమా అంటాడు బయటకు వచ్చి. ఒకవేళ క్లైమాక్స్ కనుక అనుకున్నట్టు లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ అంటాడు బయటకు వచ్చి. సో ముందు ఈ క్లైమాక్స్ అనేది బాగా రావాలి. ఏం చేద్దాం, వాటి చేత మాట్లాడిద్దామా వద్దా? ఈ ఒకనొక స్థాయికి వచ్చేసరికి ఈంద్రబాబు ఈ క్లైమాక్స్ రావట్లేదు అని చెప్పేసి ఒక రెండు రోజులు ఆపేశాడు. రెండు రోజులు రాయలేదు, మూడో రోజు కూర్చొని రాశాను. అప్పుడు ఆ డైలాగ్ వచ్చింది, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, ఆయన ఆయన మాట్లాడితే చాలు, డెమిత్రస్ మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఒక్క డైలాగ్. ఫస్ట్ ఏంటంటే ఒక 4-5 పేజీలు సీన్ వచ్చింది. ప్రతిసారి 4-5 పేజీలు సీన్ వస్తూనే ఉంది, అది ఓకే అవ్వట్లేదు. బాగానే ఉంటున్నాయి, ప్రతిదీ బాగానే ఉంటుంది, కానీ ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. రెండు రోజులు రాయకుండా కూర్చొని, రెండు రోజులు అటు ఇటు తిరిగి, మూడో రోజు కూర్చొని ఒక డైలాగే రాశాను. ఒక డైలాగ్ రాసి ఇంకో 2-3 డైలాగ్లు రాశాను. రాసి క్రిష్ గారికి ఇచ్చాను, సార్ ఇది చూడండి సార్ ఒకసారి, లేదంటే మళ్ళీ కూర్చుంటాను. చూసి ఈ ఒక్క డైలాగ్ చాలు అని చెప్పి కింద 3 డైలాగ్లు కొట్టేసి చెప్పించాను. ఏంటి డైలాగ్? ఇదే అండి, మన క్లైమాక్స్ డైలాగ్ ఉంది కదా, ఆడదాని చేతికి విషం ఇచ్చి పంపిన నాడే నువ్వు ఓడిపోయావు డిమిత్రియస్, అయినా మాకు వీలే జరిగింది, నేను లేకపోయినా నా స్ఫూర్తి రగిలింది, పో వెళ్ళి ఈ దేశ ఈ ప్రపంచానికి నా మాటగా చాటి చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, గదికి గదికి మధ్య గోడలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నాది అంటే ఎగరేసి నరుకుతాం, సరిహద్దుల దగ్గరే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండేల మీద మన జెండాలు ఎగరేస్తాం అంతే ఇక సార్ ఇంకొద్దు అన్నారు. అయితే ఇలాంటి డైలాగ్స్ కోకొల్లలో ఉన్నాయి సినిమాలో, బాలకృష్ణ గారి నోట అది బయటకు రావడం అన్నది అసలు ఫ్యాన్ సంగతి పక్కన పెట్టండి, ముందు అసలు వింటేనే రోమాలు ఎక్కువ పొడుచుకుంటాను బాలకృష్ణ గారి నోట్లోంచి వస్తుంది. సమస్య ఉందండి అందులో, అయ్యో ఆయన మామూలు డైలాగ్ కూడా చాలా అందంగా చెప్తారు, ఆయన మామూలు డైలాగ్ కూడా వీధుల విందుగా ఉంటుంది, ఒక దానికి ఒక శృతి ఉంటుంది, దానికి ఒక స్వరం ఉంటుంది, దానికి ఒక లయ ఉంటుంది. అలాంటిది ఆయన మంచి డైలాగ్ దొరికింది అంటే ముందు అసలు ఆయన ఓన్ చేసేసుకొని ఆయన ఆస్వాదించి నేను చూశానండి, ఆయన ఎండలో నిలబడి సూర్యుడికి అప్పచెప్తున్నాడు డైలాగు మొరాకులో. ఆయన వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చొని చదువుకోవచ్చు. అసలు ఈ రోజులు చదువుకుంటున్న వాళ్ళే నాకు తెలిసి చాలా తక్కువ మంది, ఏవి సీన్ పేపర్ని చదవాలి, పట్టి పట్టాలి, ఓన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన చాలా తక్కువ మంది ఉంటుంది. ఈయన ఎండలో నిలబడి సూర్యుడికి డైలాగ్ అప్పచెప్తున్నారు అంటే ఎంత ఎండలో ఉంటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట ఆయనకి. ఎండ ఎక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువ అంటే ఇప్పుడు ఆయన ఎనర్జీ డౌన్ అవ్వడం అనేది నేను చూడలే 100% అవుతుంది, ఆయన ఎనర్జీ డౌన్ అవ్వదు, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎనర్జీ, సమస్య లేదు. అంత కష్టపడి ఆయన డైలాగ్ ఓన్ చేసుకొని చెప్తాడు ఆయన. ఆయన చెప్తుంటే ఎన్నిసార్లు గూజ్ బంప్స్ వచ్చినాయో, ఎన్నిసార్లు గ్లిట్టర్ వచ్చిందో. నేను బేసిక్గా అసలు ఎన్టీ రామారావు గారు అంటే ఎప్పుడైతే అభిమానం ఉన్నాను, ఎన్టీ రామారావు గారి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే అసలు ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్తే టైం కూడా సరిపోకపోతుంది, చెప్పండి. అంత వీరాభిమాని అంటే ఒకరోజు నేను నిద్రపోతుంటే పొద్దున్నే లేపి ఎన్టీ రామారావు గారు చనిపోయారంటారు అని చెప్పి చెప్పారు. తల్లి చెప్తున్నారు కెబినెట్ పిచ్చి పిచ్చి మాటలు చెప్పమని పడుకున్నాను నేను. ఆ తర్వాత అది నిజం తెలిసింది, నేను నమ్మలేదండి, ఎందుకంటే ఆయన చనిపోడే నాకు ఫీలింగ్, అది ఒక ఫీలింగ్. ఆయన చచ్చిపోవడం ఏంటి, చాలామంది చచ్చిపోతాం, ఆయనకి అసలు అలాంటిది ఆయన జరగడానికి అవకాశం లేదు, ఎన్టీ రామారావు గారు చచ్చిపోతారు అసలు ఆయన అంతే, అది ఎంత ఈజీ చెప్పేస్తారేంటి అసలు ఆయనకి అసలు జరగదే అని ఫీలింగ్ నాకు. అంటే అంత అభిమానం ఉండి నాకు. అభిమానం ఏమైపోయిందంటే తర్వాత
సినిమాని ప్రేమించేంత అభిమానం అయిపోయింది అది. అది ఎవరి సినిమా అయినా సరే అసలు సినిమా అంటేనే అంత ఇష్టపడిపోయేంత ఆయన మీద అభిమానం, సినిమా మీద అభిమానం అంతగా పెరిగిపోయింది. మొత్తం టోటల్ అంతా సినిమా అంతా ఎన్టీ రామారావు అనే పరిస్థితి. రామారావు అంటే ఆయన రామారావు గారు అంటే సినిమా, సినిమా అంటే ఎన్టీ రామారావు గారు కదా. సో అది ఎవరు ఎవరి సినిమా అయినా సరే చూడటం, సినిమా సినిమా మొత్తాన్ని ప్రేమించేయటం, సినిమా హీరోలు అందరినీ ఇష్టపడిపోవటం ఆ పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా అసలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే నాకు అసలు తర్వాత అసలు వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయి ఎదురు చూస్తూ ఉంటాను. స్కూల్ ఎగ్గొట్టేయడం వెళ్ళిపోవటం అంతే. అయితే దాదాపు 15-16 సార్లు అనుకుంటాను ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం ఒక 15-17 టైమ్స్ జరిగింది. ప్రతి సందర్భంలో మీరు ఈ సినిమా ఆ సినిమా రెండు చూసేవారా ఒకే రోజు? చూసామండి. అయ్యో ప్రతిసారి రిలీజ్ అయితే ఒక అంటే ఒక రోజు అటు ఇటుగా రిలీజ్ అయ్యి రిలీజ్ అవ్వగా చూసేవాడిని. ఒకవేళ ఒకే రోజు రిలీజ్ అయితే అదే రోజు ఏదంతా అది వెళ్ళిపోవడం ఫస్ట్. కానీ రెండు ఫినిష్ అయిపోవాలంతే ఆ రోజు చూసేవాడి. ఆ రోజు చూడకపోతే నిద్రపట్టేది కదా అసలు. ఒక రకమైన కసి వచ్చేసేది ఎందుకు నాకు ఎందుకు టికెట్లు ఏదో ఒకటి చేసి థియేటర్లోకి వెళ్ళాలి అంటే. ఈ రెండు సినిమాలు మీరు చూస్తున్నప్పుడు తెర మీద చిరంజీవి గారు బాలకృష్ణ గారు చెప్పిన మీ డైలాగుల్లో ఏది ఆహా ఏం చెప్పారు అని అనిపించింది? అంటే మీరు మీరు అంటారు అన్నీ బాగున్నాయి కరెక్టే, బట్ ఒక సందర్భం ఉంటుంది ఈ పర్టికులర్ డైలాగ్ అసలు బ్రహ్మాండం అని ఒక టన్ చెప్తే అబద్ధం అవుతుందండి. అది నిజం చెప్తున్నాను నేను, ఒక టన్ చెప్తే అబద్ధం అవుతుంది. ఇప్పుడు ఇందా చెప్పింది సాగులేదని భూమి నమ్ముకుంటే సాకలేదని అమ్మ నమ్ముకున్నట్టే అని చెప్పేది కానివ్వండి. అలాగే వనమే తింటున్నావా గడ్డి తినాలన్న పో రైతు ఉండాలి కదా అని చెప్పేది కానీ అన్ని డైలాగులు అండి. అలాగే శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణిలో చిన్న డైలాగ్ అండి. బాలకృష్ణ గారు హేమాలి గారితో ఎరా అపాయం అని తెలిసి పంపుతున్నందుకు అపార్థం చేసుకోగా అని హేమాలి గారు అన్నప్పుడు వెళ్ళక తప్పని యుద్ధం నా కళల్ని కూడా కన్నా తల్లివి నీకు తెలియనిది అమ్మా అంటారు. ఎంత గొప్పగా చెప్పారండి. అందులో ఒకటైనా కాదు అన్నీ వాళ్ళు చెప్పిన వాళ్ళని అలా ఎంజాయ్ చేస్తూ మనల్ని మర్చిపోయి చూస్తూ ఉంటాం వాళ్ళిద్దరిని అంతే. ఎవరి డైలాగ్ అది అనిపిస్తుంది అంటే ఎస్పెషల్లీ అంత గొప్ప నటులు చెప్తుంటే దానికి ఆ వాల్యూ పెరుగుతుంది. నాకు పర్సనల్గా నేను రెండు సినిమాలు చూశానండి. నాకు 5 నెంబర్ 150లో వాళ్ళు ఆ పైప్ లైన్లోంచి బయటకు వచ్చి చిరంజీవి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడే డైలాగ్స్ అక్కడ అసలు ఒక పక్కన ఇమోషన్, ఇంకో పక్కన ఒక బాధ, ఇంకో పక్కన ఒక జాలి, అంటే ఒక 3-4 రకాల ఎక్స్ప్రెషన్స్ని ఫీలింగ్స్ని రంగరించి ఆయన చెప్పటం ఒక ఎత్తు అయితే దాన్ని కరెక్ట్గా ప్రతి లైన్ దాన్ని అలాగే రాయటం అన్నది మీరు డన్ ద బెస్ట్ ఐ థింక్. ఆ సీన్ అసలు వినిపిస్తున్నప్పుడేనండి నేను చూశాను చిరంజీవి గారి కళ్ళల్లో ఆయన ఒకసారి ఇలా అనుకున్నారు. ఆ సీన్లోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయి అంటే మానసికంగా ఆయన ఆ సీన్లో ఉన్నారు. అప్పుడు నేను సీన్ చదువుతున్నప్పుడే మానసికంగా ఆ సీన్లోకి వెళ్ళిపోయి చిరంజీవి గారి కళ్ళల్లో గ్లిట్టర్ వచ్చింది. అబ్బా నేను గెలిచాను బాబు అనిపించింది నాకు ఆ క్షణంలో. ఎంతగా కావాల్సింది ఉంది అనుభూతి అంటే నేను చెబుతున్నప్పుడే అలా ఉందంటే చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది. అయితే గౌతమిపుత్ర శాతకర్ణిలో కూడా పౌరుషంతో ఒక గర్వంతో యుద్ధానికి వెళ్ళే బాలకృష్ణ చెప్పే డైలాగులు అవన్నీ ఒక ఎత్తు అయితే పడక గదిలో శ్రియాతో ఉన్నప్పుడు ఆయన చెప్పిన డైలాగులు అసలు అది అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటే అసలు ఆ థాట్ కూడా ఎవరికి రాదండి. ఇద్దరూ పడక గదిలో ఉన్నప్పుడు పిల్లవాడు ఏడవటం ఆవిడ వెంటనే ఉరుక్కుంటూ వెళ్ళి పాల కోసం వెళుతుంది పాలివ్వడానికి అప్పుడు బాలకృష్ణ నోట్లోంచి వచ్చిన డైలాగ్ అది మీరు ఒకసారి చెప్తే అది ఆ సందర్భంలో అలా ఎందుకు రాయాలనిపించింది మీకు? రాస్తున్నప్పుడు వచ్చేస్తుందండి అది దాని ఎందుకు ఆ సీన్లో అది ఉండాలి ఉండాలి బట్ ఇప్పుడు ఆ పదాలు కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా రెండు సెంటెన్స్లు కరెక్ట్గా అలా పడ్డాయి టైంలో. మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో ఆకలి తీర్చడం ఎంత సంస్కారం అంటే పడతల సంస్కారాలు పడగదులని గుర్తుకొస్తాయండి. అదే అదే వీడు వెంటనే కౌంటర్ ఇవ్వడం చాలా మంచి డైలాగ్ అండి అది. ఆ డైలాగ్ గురించి కూడా ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ డైలాగ్ చెప్పకుండా చెప్పరు. కంపల్సరిగా ఆ డైలాగ్ చెప్పాల్సింది. అందరూ ఫోన్ చేసి ఏం చెప్తుంటారు ముందు
అయితే కృష్ణం వందే జగద్గురు 2012లో రిలీజ్ అయింది మీకు అంటే సినిమా ఎంతవరకు గొప్పగా ఆడింది ఎంత దానికి కలెక్షన్స్ వచ్చాయి అవన్నీ పక్కన పెడితే మీకు మాత్రం విపరీతంగా పేరు వచ్చింది ఆ సినిమాకి సంబంధించి అయితే 2012 నుంచి 15 వరకు మీరు సినిమాలు చేయలేదు అవును మధ్యలో బాహుబలికి మీరే రాయాలి అని మీకు ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను కరెక్టేనా మీరు దాన్ని చేయనని చెప్పారంట అంటే చేయనని చెప్పలేదండి చేయనని పరపాటు కూడా చెప్పలేదు రేవంత్ అంటే రాజమౌళి గారు పిలిపించారు అదే అదే అంటే ఏమని చెప్పారు అంటే చేయలేను అన్నారా లేకపోతే కుదరదు అన్నారా ఎందుకు ఎందుకు బాహుబలికి మీరు వర్క్ చేయలేకపోయారు నేను వర్క్ చేద్దాం అనుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి సిట్టింగ్ జరిగింది మాట్లాడుకున్నాము ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ రాలేదంతే అంటే ఫస్ట్ పిలిపించినప్పుడు ఇద్దరు రైటర్స్ ఉంటారండి ఇద్దరు రైటర్స్ అంటే చాలా భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా సో మీతో పాటు ఇంకో రైటర్ కూడా ఉంటారు మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నారు ఆయన ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి అన్నప్పుడు నేను సార్ అది ఇద్దరంటే నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను సార్ రాజమౌళి గారి సినిమాకి అవకాశం అవ్వడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ సో ఏ డైలాగ్ ఎవరు రాశారు అనేది తెలియని పరిస్థితి వస్తుంది నాకు స్వతహాగా కరెక్ట్ కాదేమో అని నాకు ప్రసవదేమో అని అనిపిస్తుంది సార్ నన్ను చూడండి బాగపోతే తీసేసేయండి అన్నట్టుగానే అన్నాను అన్నప్పుడు సరే మూడో రోజు మళ్ళీ ఫోన్ చేసి సరే మీరు ఒక్కళ్ళే రాదు కానీ ఉండన్నారు వెళ్ళాను వెళ్ళి కూర్చున్నాను సరే అని చెప్పి సీన్ రాస్తానని చెప్పి తీసుకొచ్చాను ఆ తర్వాత ఎందుకు ఫోన్ రాలేదు మరి ఏం జరిగిందనేది నాకు తెలియదు అంతే మీకు అంటే మీకేమనిపిస్తుంది మీరు అలా మాట్లాడటం మూలాన అలా అసలు అదేం లేదు అసలు లేదు అయ్యయ్యో రాజమౌళి గారుది మరి నేను అలా అన్నానని చెప్పేసి ఇవ్వకుండా ఉండే మనస్తత్వం ఏదైనా చాలా గొప్ప వ్యక్తి మంచి మనిషి ఆయన ఆయనతో నేను కూర్చున్నటువంటి ఆ కొన్ని గంటల్లోనే ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి అనేది నాకు అర్థమైంది కాకపోతే అంత హై స్థాయిలో ఎలా ఉంటారండి సమస్య సంథింగ్ అంటే ఏదైనా డిస్కషన్స్ ఏదైనా జరిగి ఉండొచ్చు ఇంకెవరైనా పెడదామని ఉండొచ్చు సంథింగ్ ఎందుకు మిస్ అయిందో నాకు తెలియదు బట్ అవకాశం అయితే నాకు మిస్ అయింది మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారు మిస్ అవ్వటం అంటే యూ లాస్ట్ ద ఛాన్స్ అనుకుంటున్నారా లేకపోతే పోనీలే అనుకుంటున్నారా ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మీ మెంటల్ స్టేటస్ ఏంటి బాహుబలికి సంబంధించి అసలు రేపు ఎందుకు రాలేదు అనుకున్నాను మళ్ళీ వేరే వర్క్లోకి వెళ్ళిపోతానండి నేను వస్తే రాస్తారు రాయకపోతే అయ్యో రాలేదే అని చెప్పేసి నేను బాధపడను ఓకే 100% బాధపడడం వల్ల ఉపయోగం లేదు కదా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడో మళ్ళీ రాజమౌళి గారితో పనిచేసే అవకాశం వస్తుంది ఇది మనకు రాసి పెట్టలేదు సార్ మనకి ఇది వచ్చింది ఇంకోటి వచ్చింది అది చేసుకుందాం అనుకుంటానే తప్ప బాధలోకి వెళ్తే ఈ పని కూడా చేయలేము ఈ పని వస్తే దాన్ని మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయగలము అంతవరకు చేయడానికి నేను కృషి చేయాలి అంటే నేను ఆ సబ్జెక్టులోనే ఉండాలి తప్ప ఇంకో సబ్జెక్టు విషయంలో ఆలోచించు ఆ 2 సంవత్సరాలు నేను ఖాళీగా ఉండడానికి రీజన్ కూడా ఇలాంటివి కొన్ని జరిగినాయి అంటే కొన్ని కొన్ని కథలు అంటే ఇదంటే నాకు ఎందుకు ఏం జరిగింది అనేది తెలియదండి కొన్ని దగ్గర నాకు ఎవరైనా కథ చెప్తే నాకు నచ్చలేదని వచ్చామండి కథ నచ్చకపోతే సార్ కథ బాగాలేదండి అని డైరెక్ట్గా వేరే వేరే సార్ కథ బాగలేదండి అని యాజ్ అ డైలాగ్ రైటర్గా వచ్చినప్పుడు డైలాగ్స్ రాసుకుని వెళ్ళిపోవాలి కదా ఎప్పుడు బోధపడింది ఆ విషయం అదొకటి నాకు ఇప్పుడు కూడానండి ఇప్పుడు కూడా నా మనసు ఒప్పదు బాగాలేకపోతే బాగాలేదని చెప్తా నేను అలా ఎందుకు చెప్తారంటారు లేకపోతే నా బాధ ఏంటంటే ఎవరన్నా వచ్చి ఇదిగోండి ఈ సినిమా మనం చేస్తున్నాం మీరు డైలాగ్ రాయండి కథ ఇదే అని చెప్పారనుకోండి ప్రశాంతంగా రాసేస్తాం కథ ఇస్తారు ఆ కథ వింటాము ఆ ప్రొడక్షన్ మంచి ప్రొడక్షన్ బాగా డబ్బులు ఇస్తారు మంచి హీరో మనకు అవకాశం వచ్చింది సో రాసేస్తాం అలా కాకుండా కథ చెప్పిన తర్వాత ఎలా ఉంది అనకూడదు ఓహో ఓకే ఎలా ఉంది అంటే అసలు చెప్పాలి కదా ఎలా ఉందని అడుగుతారని భయాస ఉంటుంది నాకు ఓకే అడిగినప్పుడు బాగాలేదు బా ఇప్పుడు నాకు నచ్చలేదు అండి నచ్చకపోతే నచ్చింది అంటే చెప్తాం నచ్చితే చెప్తే ఏమవుతుంది మోసం చేసినట్టు అవుతుంది చూసి చూసి నా చేతులారా అయ్యో నేను అబద్ధం చెప్పానే అనిపిస్తూ ఉంటుంది వెంట పడుతూ ఉంటుంది నాకు సినిమా అంటే అంత ఇష్టం ఓకే నాకు సినిమా నేను థియేటర్ నుంచి వచ్చానండి నేను థియేటర్ ఫ్రమ్ థియేటర్ నేను సో నాటక గురించి నుంచి వచ్చాను కాబట్టి నా మనసు ఒప్పదు రకరకాల మిగిలిన విషయాల్లో ఉన్న అబద్ధాలు చెప్తూ ఉంటానేమో తప్ప కళ అనేటువంటి విషయంలో మాత్రం పొరపాటును కూడా అబద్ధం చెప్పను సమస్య లేదు బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను బాగుంటే బాగుందని చెప్తాను
ఇలా కొన్ని కొన్ని చెప్పడం కూడా కొన్ని మిస్ అయ్యింది. ఎన్ని మిస్ అయినాయి అలా? దాదాపు 7-8 మిస్ అయ్యింది. ఆ 7-8 అవకాశాలు మిస్ అయ్యింది. అవన్నీ పెద్ద సినిమాలండి, హిట్ అయ్యాయా ఆ సినిమాలన్నీ? తర్వాత ఫోన్ ఫోన్ లేదు. నేను బాగాలేదని చెప్పిన సినిమా ఏది హిట్ అవ్వలేదు. నిజమా? నేను చెప్తున్నా కదండి, జడ్జ్మెంట్ కరెక్ట్ అన్నమాట. అయితే సమస్య లేదండి, ప్రేక్షకుడిగా ఆయన్నే నేను అద్భుతమైన ప్రేక్షకుడిని. సమస్య లేదు. ఓకే, వేరే సినిమాకి చేయడానికి అవ్వదు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు నాకు అవసరమా ఇంత రిస్క్ తీసుకోవటం అని కూడా మీరు అనుకున్నారని నేను విన్నాను. ఇది కరెక్టేనా? అంటే బాహుబలికి మినిమం 3-4 ఇయర్స్ మీరు లాక్ అయిపోవాలి. డబ్బులు ఇస్తారు కదండి, డబ్బులు ఇచ్చిన ఫోకస్డ్గా ఇంకా దాని మీద ఉండాలి ఆ ప్రాజెక్ట్ మీద. అవును, ఉన్నా కూడా పేరు వస్తుంది, డబ్బులు ఇస్తాం. సో అలా ఏమనుకోలేదు మీరు? అలా ఏమనుకోలేదండి, జరిగింది ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు, ఇప్పుడు కూడా నాకు తెలియదు ఏం జరిగిందని. నిజంగా నాకు తెలియదు, నేను అడగ కూడా అడగలేదు. ఓకే, ఫోన్ వస్తే చేస్తాను, ఫోన్ రాలేదు చేయలేదు అంతే. అయితే ఆ టైంలో మీకు కృష్ణం వందే జగద్గురు స్టూపెండస్ సక్సెస్, బ్రహ్మాండమైన మైండ్ బ్లోయింగ్ సక్సెస్ వచ్చింది. అంటే ఆ డైలాగులకి, మీరు రాసిన ప్రతి పదానికి, ఆ తర్వాత కూడా వాటిని గూగుల్లో వెబ్సైట్లలో ఆ డైలాగుల మీద అప్లాజులు, దాని మీద చర్చలు, అసలు ఎంత అద్భుతంగా రాశారు, ఎవరు రాశారు ఎవరు రాశారు, అప్పటి నుంచే మొదలైంది. సాయి మాధవ్ ఎవరు, హూ ఇస్ ది సాయి మాధవ్. సో అప్పుడు ఏమైనా మీకు కొంచెం కాస్త యాడమెన్స్ ఏమైనా పెరిగిందని అనుకోవచ్చు? అంటే ఒక హిట్ ఫస్ట్ రావడంతోనే పెద్ద హిట్ వచ్చింది దాంతో. అది కూడా జరిగి ఉండొచ్చు, అది నేను తీసుకున్న నిర్ణయాలు కొన్ని రాంగ్ కావచ్చు, ఆ టైంలో ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అని తెలియకపోవడం కావచ్చు. నేను మంచి రిటర్న్ అయిపోయిన వచ్చేస్తే అవకాశాలు అనేటువంటి ఒక దాని హెడ్ స్ట్రాంగ్ కావచ్చు. అది నాకు ఎప్పుడు హెడ్ స్ట్రాంగ్ ఉండదండి, బట్ ఆ టైంలో ఉందేమో అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు కూడా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే బాగాలేదని చెప్పడంలో బాగాలేదు చెప్పడం ఏం కాదు సార్, ఇది అంటే తేడా ఉంటుంది కదా. అలానే మరే అంటే అంటే కొంచెం గట్టిగా చెప్పాను బాగాలేదండి, అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని. సో అబద్ధమైతే చెప్పను, కానీ నిజం ఎలా చెప్పాలో అలా చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు. అంతే. సో ఈ 2-3 ఇయర్స్లో ఇది నేర్చుకున్నారనమాట, 2015 నుంచి. అదే అంటే నిత్య విద్యార్థులు ఎవరైనా సరే నేర్చుకుంటారు. కృష్ణం వందే జగద్గురు తర్వాత ఈవెన్ గ్యాప్ వచ్చినా కూడా సెకండ్ ఫిలిం అసలు మళ్ళీ బ్లాక్ బస్టర్ గోపాల గోపాలతో మీరు చెలరేగిపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ సినిమా చూసే మిమ్మల్ని పిలవమన్నారంట, నిజమేనా? కృష్ణం వందే జగద్గురుకి ఇంప్రెస్ అయిపోయి అసలు కళ్యాణ్ గారికి నాగబాబు గారు చెప్పారండి. నేను కృష్ణవందే జగద్గురు తర్వాత మళ్ళీ సీరియల్స్ చేశాను, మళ్ళీ అంటే నాకు నచ్చితే చేస్తానండి. ఇప్పుడు నాకు అది పెద్ద సినిమా అయినా సరే నాకు నచ్చకపోతే చేయాలనిపించదు సహజంగా. నాకు నచ్చింది సీరియల్ వర్క్లో, నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో నాకు గ్యాప్ వచ్చినా కూడా నేను వర్క్ నేను పని చేయకుండా ఎప్పుడు లేదు. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినా నేను పని చేయకుండా లేను, సీరియల్స్ చేస్తాను నేను, నా ఇష్టంగా చేసుకుంటున్నాను హ్యాపీగా. కృష్ణ గారి హౌస్ ప్రొడక్షనే 20 మన ఫస్ట్ వేవ్ ఎంటర్టైన్మెంట్, స్వాతి చిలుకులు సీరియల్ చేస్తున్నాను. ఆ టైంలోనే మన ఆర్క వాళ్ళది శిఖరం సీరియల్ చేస్తున్నాను. ఆ శిఖరం సీరియల్ చేసేటప్పుడు నాగబాబు గారితో నాకు పరిచయం అయింది. ఓకే, నాగబాబు గారితో అప్పుడు నా వర్క్ బాగా నాగబాబు గారికి నచ్చింది. ఆ తర్వాత నాగబాబు గారు సీతామహాలక్ష్మి సీరియల్ చేసే అవకాశం ఇచ్చారు నాకు. ఈ ప్రాసెస్లో ఒకసారి నాగబాబు గారు కళ్యాణ్ గారితో అన్నారు, ఇట్లా సాయి బాగా రాస్తాడు అని చెప్పారు. అలాగే కృష్ణవందే జగద్గురులో నా వర్క్ సురేష్ బాబు గారికి తెలుసు, సురేష్ గారు, సురేష్ బాబు గారు సార్. సో ఆయన కళ్యాణ్ గారికి ఇద్దరికీ నాగబాబు గారి ద్వారా కళ్యాణ్ గారికి నేను తెలియటం, ఆల్రెడీ సురేష్ గారు నా వర్క్ చూసి ఉండడం కృష్ణవందే జగద్గురులో, ఈ రెండూ కలిసి నాకు గోపాల గోపాల ఛాన్స్ వచ్చింది. సురేష్ బాబు గారు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారండి. సో గోపాల గోపాల అగైన్ ఇస్ అనదర్ ఛాలెంజ్, ఎందుకంటే ఒక మనిషికి దేవుడికి ఇద్దరికి డైలాగులు రాయాలి మీరు. మనిషిలాగా రాయాలి, దేవుడిలాగా రాయాలి. సో సెకండ్ మూవీయే అగైన్ ఒక 2 డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఉన్న క్యారెక్టర్స్,
దేవుడు చెప్పేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, మనిషి చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అందులో అసలు దేవుడిని నమ్మని మనిషి చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఈ డైలాగ్స్ రాసేటప్పుడు వాట్ వాజ్ అట్ మీరు బాగా మనసు ఏది ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నారండి, ఏం పెట్టుకున్నారు? వాజ్ ఇట్ అగైన్ రీసెర్చ్ ఆర్ గతంలో మీరు చేసిన నాటకాల్లోంచి తీసుకున్న ఇన్ఫర్మేషనా, లేకపోతే ఫ్రెష్గా టోటల్గా ఒక ఓపెన్ మైండ్ సెట్తో రాశారా? ఓపెన్ మైండ్ సెట్తో అండి. అంటే మనసు మన పరిస్థితులు మనం తయారు చేస్తాయి, మనం బతికిన జీవన విధానం మనల్ని తయారు చేస్తుంది, మన ఎదురయ్యే పరిస్థితులు మనల్ని తయారు చేస్తాయి. నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా కమ్యూనిస్టే, ప్రజా ఆంధ్రప్రదేశ్ ప్రజానాక్ష మండలి మెంబర్ని, అభ్యుదయ కళా సమితి, అభ్యుదయ రచయితల సంఘంలో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో కార్యవర్గ సభ్యుడిని. ఆ సినిమా నేను చేయడానికి నేను అనుకుంటుంది ఏంటంటే, నాకున్న ప్లస్ పాయింట్ ఒకటి, ఒకవైపు నేను భక్తుడిని, నేను దేవుడిని నమ్ముతాను, నేను కమ్యూనిస్టునే కానీ నాస్తికుడిని కాదు. కమ్యూనిస్ట్ కానీ నాస్తికులు కాదు? నేను నాస్తికుడిని కాదు. ఓకే. నేను దేవుడిని నమ్ముతాను. నిజమైన అభ్యుదయవాది, నిజమైన అభ్యుదయవాది నిజంగా దేవుడిని నమ్మిన వాడు నిజమైన అభ్యుదయవాది అవుతాడని కూడా నమ్ముతాను. ఓకే, ఇదేదో కొత్తగా ఉంది. అంటే అభ్యుదయం వేరును, నాస్తికత్వం వేరండి. నిజంగా దేవుడిని నమ్మిన వాడు తప్పెందుకు చేస్తాడు? ఇది పాపాలు చేసినా సరే దండం పెట్టుకుంటే దేవుడు క్షమించేస్తాడు అనుకున్నాడు, తప్పులు చేస్తాడు. నిజంగా దేవుడిని నమ్మినవాడు ఆయన చెప్పింది ఫాలో అవుతాడు, ఆయన చెప్పింది ఫాలో అయిన వాడు ఖచ్చితంగా అభ్యుదయవాదే అవుతాడు. ఓకే. ఈ రెండు వాళ్ళు ఉన్నాయి, నా దేవుడి మీద నమ్మకం ఉంది, అభ్యుదయం ఉంది. ఇది ఆ సినిమాకి బాగా ఉపయోగపడింది నేను అనుకుంటాను. ఓకే ఓకే ఓకే. నేను ముందు నుంచి నేను దేవుడిని నమ్ముతాను, అట్ ద సేమ్ టైం మూఢనమ్మకాలు నాకు లేవు. అసలు 100% ఇప్పుడు ఆ గోపాలు అందులో గోపాలం ఎలా ఆలోచిస్తాడో నేను అలాగే ఆలోచిస్తాను. కానీ గోపాలరావు దేవుడు లేడంటాడు, నేను ఉన్నానంటాను. అంతే డిఫరెన్స్. అంతే. అంటే అందులో గోపాలరావు కంటే ఇంకొంచెం ఆలోచిస్తానేమో నేను, అందులో గోపాలరావు కంటే ఇంకొంచెం ఆలోచించడం వల్ల గోపాలరావుకి క్లైమాక్స్లో ఏం తెలిసిందో నాకు ఆల్రెడీ తెలిసింది. గోపాలరావుకి ఆ సినిమాలో క్లైమాక్స్లో తెలిసిన విషయం నాకు ఆల్రెడీ తెలుసు. నాలో గోపాలరావు ఉన్నాడు, గోపాలరావు క్లైమాక్స్లో ఉన్న గోపాలరావు నాలో ఉన్నాడు, గోపాల గోపాలలో క్లైమాక్స్లో ఉన్న గోపాలరావు. ఓకే. సో క్లైమాక్స్లో ఉన్న గోపాలం ఏంటో చెప్పండి. దేవుణ్ణి నమ్మిన అభ్యుదయవాది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నిజమైన దేవుడి గురించి తెలుసుకుని, నిజమైన దేవుడి గురించి తెలుసుకుంటే వాడే కరెక్ట్ రూట్లో ఉంటాడు, అభ్యుదయవాది అవుతాడు. భగవంతుడు చెప్పేది అభ్యుదయమే కదండి. కానీ ఆ సినిమాలో కూడా అదే మనకు ధ్వనిస్తూ ఉంటుంది, స్ఫురిస్తూ ఉంటుంది. అడుగున ఏంటంటే, వెంకటేష్ క్యారెక్టర్ దేవుని నమ్మకపోయినా, పవన్ కళ్యాణ్ దేవుడైనా స్వయాన, ఆయన ఈయన మాట్లాడుకునేటప్పుడు భయంకరమైన తర్కం దాగుంటుంది అందులో కూడా. అందులో కూడా చాలా మానవీయ కోణాలు, ఒక సామాజిక దృక్పథం చూస్తే దీనికంటే ముందు కృష్ణమందే జగద్గురువులు అనే చెప్పారండి ఈ విషయం. దేవుడు అంటే సాయం, సాయం. ఈ సినిమాలో చెప్పింది కూడా అదే, దేవుడు అంటే సాయం. ఒక చేప సాయం చేస్తే మత్స్యావతారం అన్నారు, పంది పిల్ల సాయం, పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు. తాత చెప్పింది, తాత రాసింది దేవుడి గురించి కాదు, సాయం గురించి. సో అదే ఇప్పుడు ఇందులో కూడా ఇంకో రకంగా చెప్పాను, అంతే కరెక్ట్. అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదండి, మంచితనం మంచితనం చెడ్డతనం అనేది ఏదో ఉండదు. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అది. తప్పు చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు, చేతనై చేయకుండా నిశ్శబ్దంగా కూర్చునేవాడు. ఎస్. సో అదే చెప్తాను, అంటే దేవుడి చేత కూడా మీరు ఎన్నో, అంటే మనుషులు ఎలా ఉండాలి, ఈరోజు సమాజంలో ఎలా బతకాలి, ఏ రకంగా ఉండాలని దేవుడి చేత ఒక అగైన్ నాకు మానవీయ కోణంలోనే చెప్పారు డైలాగ్లన్నీ కూడా. దేవుడు మనిషి రూపంలో వచ్చాడు కదండి. మనిషి రూపంలో కాకుండా ఆయన ఆయన రూపంలో వస్తే, పట్టుబట్టలు కట్టుకొని నగలేసుకొని వస్తే ఆ భాషలో మాట్లాడతాడు. ఆయన ప్యాంటు షర్ట్ వేసుకొచ్చినప్పుడు మళ్ళాగా మాట్లాడాల్సిందే, మళ్ళాగా మాట్లాడటానికి ఆయన ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చాడు, అంతే కదా. సో మీ జీవితం, అలాగే గతంలో మీ నాటక రంగం, మీ అమ్మ నాన్నల పెంపకం, మీ చుట్టుపక్కల ఉన్న స్నేహం, ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి అయితే ఈ రకంగా బాగా మీ జీవితాన్ని, ఎస్పెషల్లీ మీ గురువులు. అవునా. నాకు ముందు నుంచి కూడా ఇంటలెక్చువల్స్తో తిరిగే, ఇంటలెక్చువల్స్తో కలిసి జర్నీ చేసే అవకాశం వచ్చింది నాటక రంగం వల్లే. అందుకే నాటకం లేకపోతే నేను లేనండి, 100% నాటకం లేకపోతే నేను లేను. నన్ను తయారు చేసింది నాటకం. నేను పగలంతా గాలి తిరిగేవాడిని,
సాయంత్రం అయ్యేసరికి వేరే సాయం అవ్వదు. రిహార్సల్స్కి వెళ్ళిపోయేవాడిని. సిపిఐ ఆఫీస్లో రిహార్సల్స్ జరుగుతుండే. పగలంతానేమో నా ఫ్రెండ్స్ అందరూ అసలు పని పాట లేకుండా తిరిగేవాళ్ళు ఉండేవాళ్ళు నా చుట్టూ. సాయంత్రం అయ్యేసరికి మేధావులు అందరూ ఒక అనేది పరమశ్వర శర్మ గారు, ఒక కన్నిగంటి నాసరయ్య గారు, ఒక పగడాల శ్యామసుందర్ గారు, ఒక దేవిశెట్టి కృష్ణారావు గారు, ప్రపంచాన్ని చదివేసిన వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నాటక రంగంలో ఒక రకం చెప్పంటే నాటక ప్రయోక్తలు, ఎన్నో పుస్తకాలు చదువున్నారు, ఎంతోమంది గొప్ప వాళ్ళతో జర్నీ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళతో పాటు కూర్చునేవాడిని. ఇక్కడ వేరే సాయం అదో. సో వాళ్ళ దగ్గర తెలుసుకున్నా ఇదే పుస్తకం బాగుందంట, ఈ పుస్తకం నేను కూడా చదవాలి, ఆ పుస్తకం చదవటం, ఆ సినిమా నేను చూడలేదే చూడాలి అని నేను వెళ్ళిపోయి ఆ సినిమా ఎలాగైనా సరే చూడాలని ట్రై చేయటం చూడటం. ఇలా గొప్ప గొప్ప వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం నా నాటకం ఇచ్చిందండి. నా బెస్ట్ ఫ్రెండ్ అండి చెరుకుమల్లి సింగ అని చెప్పేసి. సో మేమిద్దరం చిన్నప్పటి నుంచి చందాలు పోగేసి, తెనాలి మొత్తం తిరిగి చందాలు పోగేసి, ఏకపాత్రాభినయాల పరిషత్ పెట్టడం చిన్నప్పటి నుంచే, ఏకపాత్రాభినయాల పరిషత్ అని ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు ఇద్దరం. వాడు చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. అసలు అభ్యుదయ రచన సంఘంలోకి నేను రావడానికి కారణం, అభ్యుదయ కళా సమితిలోకి నేను ఎంటర్ అవడానికి కారణం మొత్తం నా ఫ్రెండ్ సింగ. నేను ఆయన నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు వాడికి కూడా గుర్తుందో లేదో తెలియదు కానీ ఒక మాట అన్నాడు. అనొచ్చలేదు తెలియదు, వాడు చెప్పింది యాజ్ చేసి చెప్తున్నాను. 100 పిచ్చి సినిమాలకి పని చేయకపోయినా పర్లేదు కానీ ఒక మంచి సినిమా చూడటం నేర్చుకున్నాడు. చూడటం నేర్చుకోవడం ఏంటి నాకు అర్థం కదా. నేను ప్రయత్నంగా చూస్తుంటాను సినిమాలు, అతనికంటే ఎక్కువ చూస్తాను నేను. నన్ను సినిమా చూడటం నేర్చుకోమంటాడేంటి? ఆ మాట ఏదో బాగుంది నాకు. చూడటం నేర్చుకోవడం ఏంటి అసలు? ఎట్లా చూడటం ఎట్లా నేర్చుకుంటారు? కళ్ళు ఉంటే చూస్తాం కదా, దాన్ని నేర్చుకోవడం ఏంటి? హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కషన్స్లో జరుగుతున్నప్పుడు ఒక సినిమాని నాకు ఆ సినిమా ఏదోలాగా అర్థమయ్యేది. బట్ ఆ సినిమాలో వేరే ఏదో చూసేవాడు ఎదురుకు కూర్చున్నాడు. నాకు అప్పుడు అనుకునేవాడిని, ఓహో వీడికి సినిమా చూడటం చేత కదని. ఓకే ఓకే, సో మీకు అప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది? ఓహో వీడికి సినిమా చూడటం అర్థం కాలేదు. అంటే ముందు సినిమా చేయాలి అంటే ముందు చూడటం తెలిసి ఉండాలి. అంతే కదండి, ఇప్పుడు సమరసింహ, ఇప్పుడు నరసింహనాయుడు సినిమా పెద్ద హిట్ ఎందుకైందంటే ఆ ట్రైన్ ఎపిసోడ్ వల్ల సినిమా హిట్ అయిందనుకోవటం తప్పది. ఓ ట్రైనింగ్ ఓ ట్రైన్ ఎపిసోడ్ వలన, లేకపోతే ఇంకోటి కత్తి పట్టుకొని ఆయన రైలు పట్టాల మీద నరుక్కుంటూ వెళ్ళిపోయే సీన్ వలన, ఆ సీన్స్ సినిమాని లేపినాయి. సినిమా అంత పెద్ద హిట్ రేంజ్ పెరగడానికి ఉపయోగపడతాయి కానీ అసలు హిట్ అవ్వడానికి కారణం అయి కాదు. హిట్ అవ్వడానికి బోల్డ్ విషయాలు ఉన్నాయి ఆ సినిమాలో. ఎన్నో భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. పెళ్ళికి ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో ఆ పెళ్ళికి అన్నయ్యలు రాలేకపోతున్నారు అంటే ఆయన పెళ్లి పెట్టిన నుంచి లేచి వెళ్ళిపోతాడు. అన్నయ్యలు రావట్లేదంటే లేచి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యని ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫోటో ముందు కూర్చొని పెళ్లి చేసుకుంటాడు. అలాగే సిమ్రాన్ని క్వశ్చన్ చేసే సీను, అసలు వాడికి రొమాన్స్ అంటే ఏంటో తెలుసా అంటే ఆవిడ చెప్పే ఆన్సర్ కానివ్వండి, ఆ బాబుని తీసుకెళ్ళి బావిలో దాచిపెట్టడం, ఇన్ని సీన్స్ వదిలేసి వీటి గురించి మాట్లాడుకుంటారు. ఆ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ బాగుంది కదండి, మన సినిమాలో కూడా అలాంటి ట్రైన్ ఎపిసోడ్ ఉండాలి అంట. ఆ సినిమాలో కుక్క ఇట్ట పెట్టి నరసింహనాయుడు ఇట్ట చూడగానే కుక్క భయపడి వెనక్కి వెళ్ళిపోయింది కదండి, మనం అలాంటిది ఇంకేదన్నా పెడదామా అనుకుంటారు. ఆ సినిమా హిట్ అవడానికి కారణం అవి కావు, అవి హిట్ రేంజ్ పెంచడానికే కానీ హిట్ చేసింది అవి కాదు, హిట్ చేసింది బోల్డ్ ఉన్నాయి. అది సినిమా చూడటం నేర్చుకోండి అమ్మ సింగ ఇలా కరెక్ట్ అని చెప్పాడారు. సో లైక్ దట్ యు లెర్న్ సూపర్ కరెక్ట్. సో అలాగా నా అంటే ఎవరినైనా వాళ్ళ జీవితమే తయారు చేస్తుంది. నా జీవితం నన్ను ఇలా తయారు చేసింది. నా ఫ్రెండ్స్ అన్న అందులో నా గురువులు, నా స్నేహితులు అందరూ ఉన్నారు. సత్సాంగత్యం అంతా సత్సాంగత్యం సమస్య. నేను తిరిగి నా ఫ్రెండ్స్ తెనాల్లో నేను అన్నా నుండి గాలి తిరిగేవాళ్ళని, గాలి తిరిగేవాళ్ళే కానీ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, బాధ్యత లేని వాళ్ళు అంతే. ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారండి మిమ్మల్ని చూసి? చాలా గర్వపడుతున్నారు, చాలా గర్వపడుతుంటారు, ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేయి చాలా గర్వంగా ఉంది సాయి, మంచి స్థాయిలో ఉన్నాను అని వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంటుంది. ఆ తర్వాతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ కు ట్రై అన్నారు, సర్దార్ గబ్బర్ సింగ్. ఒకటేమో గోపాల గోపాల, ఇంకోవైపు సర్దార్ గబ్బర్ సింగ్. అంటే చూస్తుంటే మీ కెరియర్లో ఒక వెరైటీ ఉంది.
తీసిన 9-10 సినిమాలైనా 9-10 సినిమాలలో ఒకదానికొకటి సంబంధం ఉండదు. డిఫరెంట్ జానర్స్ కాకపోతే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లో మీరు ఒక ఏదో ఒక మానవీయ కోణంలో నుంచి ఆలోచించే డైలాగులు రాస్తున్నారు. అది అది ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. దానికి కరెక్ట్గా మీకు చెప్పండి మీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు అభ్యుదయ భావాలు ఉన్నాయి, ఓకే కమ్యూనిజం నుంచి వచ్చారు, అవన్నీ పక్కన పెట్టండి, బట్ దేర్ బి వన్ పర్సన్ హూస్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ? వన్ పర్సన్ అని చెప్పాల్సి వస్తే ఎన్టీ రామారావు గారి ప్రభావమే అంటానండి నేను. ఎన్టీ రామారావు గారి ప్రభావం నా మీద విపరీతంగా ఉంది, అందులో సమస్య లేదు. ఎందుకంటే ఆయన సినిమాలో కూడా మీరు చూస్తే, అంటే మీరు చెప్పారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది, ప్రతి సినిమాలో ఎంత మాస్ సినిమా అయినా సరే, ఎంత ఓర మాస్ సినిమా అయినా సరే, అవకాశం దొరికిన చోటల్లో మంచి చెప్పడానికి ప్రయత్నం కనిపిస్తుంటుంది. అవకాశం దొరికిన ప్రతి చోట ఎక్కడ చెప్పే అవకాశాన్ని ఆయన వదులుకోలేదేమో అనిపిస్తుంది. ఆయన కదా, నా తర్వాత చిరంజీవి గారి సినిమాలు తీసుకున్నా, బాలయ్య బాబు సినిమాలు తీసుకున్నా, మొన్నటిదాకా అవకాశం ఇక్కడ మంచి చెప్పడానికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఆ సినిమాలే ఆయన్ని ఈ మధ్య వస్తున్నాయి, అసలు ఏమి ఏమి చెప్పకుండా జస్ట్ హీరో ఎలా కొడుతున్నాడు, విలన్ ఎలా పడుతున్నాడు, ఆ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంది, ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఇంకోలాగా పెడదాం అని ఈ మధ్యకాలం వస్తున్నాయి. కానీ ఒకసారి ముందుకెళ్ళి చూస్తే సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఏమైనా సరే చూడండి, 90s దాకా, 2000 మ్యాక్సిమం నా తెలిసి 2000 సంవత్సరం వచ్చేదాకా, మిలీనియం వచ్చేదాకా కూడా మంచి చెప్పడానికి ప్రయత్నించిన సినిమాలే హిట్ అయినాయండి. ఏ హిట్ సినిమా తీసుకోండి ఎక్కడో చోట వాళ్ళు మంచి చెప్పారు, అవకాశం దొరికిన చోట వదులుకోలేదు. సో ఆ ప్రభావమే నా మీద ఉండు. అలా ఫస్ట్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఎన్టీ రామారావు గారి దగ్గర, ఇందాక చెప్పారు కదండి ఆయన మీద ఉన్నటువంటి ఇష్టం సినిమా మీద ఇష్టం అయిందండి. సో అలాగా ఆ తర్వాత అందరి సినిమాలు 2000 సంవత్సరం దాకా అన్ని సినిమాలు అలాగే ఉన్నాయండి. అవకాశం దొరికితే ఎక్కడ మంచి చెప్పడానికి వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడేంటో ఈ మధ్యకాలం అలాగా కేవలం. అయితే అప్పటి ఆత్రేయ గారి నుంచి ఇప్పటి త్రివిక్రమ్ గారి వరకు, అంటే మీరు దాదాపు ఒక 25-30 మంది రచయితలకి మీరు ఏకలవ్య శిష్యులను విన్నాను నేను. అంటే అందరు రచయితలో ఏదో ఒక ఇంపార్టెంట్ ఒకటి తీసుకుంటారని, దాన్ని ఇన్స్పైర్ అయ్యి రాస్తుంటారని, నిజమేనా ఇది? నేను అందరి సినిమాలు అట్లా చూసేవాడిని కాబట్టి కొన్ని కొన్ని సీన్స్లో కొంతమంది ప్రభావం నాకు తెలియకుండా నుంచి పడుతుంటుంది. ఇప్పుడు ఇలాంటి సీన్స్ రాసేటప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి ప్రభావం నా మీద నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అని చెప్పాడు. పరుచూరి గురువులు, పరుచూరి బ్రదర్స్ శైలి నాకు తెలియకుండా వచ్చి పడుతుంది అక్కడ. అలాంటి ఆ డైలాగ్ ఏదైనా రాయాలంటే వాళ్ళ ప్రభావం లేకుండా ఎవరు రాయలేడు. ఖచ్చితంగా పరుచూరి బ్రదర్స్ ప్రభావం పడిపోతుంది. అలా చాలా చోట్ల ఒక చోట మనకు తెలియకుండా ఆత్రేయ గారి ప్రభావం పడుతుంది. ఆ సీన్ సోల్ను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మన సోల్లో నుంచి బయటకు వస్తుంటారు. నేను ఇంకొకటి విన్నానండి, పవన్ కళ్యాణ్ గారు అత్యంతగా ఇష్టపడేది అభిమానించేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మిమ్మల్ని కూడా అదే కోవలో ఇష్టపడుతున్నారని విన్నాను, అభిమానిస్తున్నారండి. ప్రతి అంటే తన నెక్స్ట్ సినిమా కాటమరాయుడికి కూడా మీరే రాస్తున్నారండి. కాటమరాయుడికి ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందండి. అంటే నేను రాస్తున్నానా లే, నేను ఇప్పటిదాకైతే నేను రాయట్లేదు, బట్ రాయబోతున్నారని విన్నాను, అందుకని అడుగుతున్నా. కాటమరాయుడు కూడా మీరే రాస్తున్నారని? లేదండి, జస్ట్ అంటే ఒకసారి వస్తే మాట్లాడదామని చెప్పేసి ఇందాక ఫోన్ చేశారు. ఇందాక ఫోన్ చేస్తే ఇదేసి ఉంటారు అంటే చెప్పండి. ఇందాక ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదామన్నారు, కానీ విషయం ఏంటో నాకు తెలియదు. ఓకే, విషయం ఏంటి ఇంకా తెలియదు. బట్ ఈ విషయం కరెక్ట్ కదా చెప్పండి, త్రివిక్రమ్ గారిని ఎంతగా అభిమానిస్తారో మిమ్మల్ని కూడా అంతే అభిమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని విన్నాం. అది ఆయన నన్ను, ఆయనకి నేనంటే ఇష్టం అన్నమాట నిజం, ఆయన నన్ను ప్రీతంగా అభిమానిస్తారన్నమాట నిజం, ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారన్నమాట నిజం, ఆయన నాకు బాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నా విషయానికి వచ్చేసరికి నాకు కళ్యాణ్ గారు నబ్బాస్. ఆయన ఆయనకి నేను ఒక ఇష్టమైన టెక్నీషియన్ అవ్వడం నా అదృష్టం. ఇంకొకటి, మీరు 2 జనరేషన్స్తో వర్క్ చేశారు, వెంకటేష్ గారితో, రాణాతో, అలాగే చిరంజీవి గారితో, వరుణ్ తేజ్తో. సో 2 జనరేషన్స్లో
అంటే ఆయనేమో చాలా పెద్దవారు, ఇద్దరు 50-60 ఏజ్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళు 25-30 ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో 2 జనరేషన్స్తో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడే తీరు, వాళ్ళతో మీ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. డైలాగులు మీరు వాళ్ళ కోసం రాసినప్పుడు కూడా వాళ్ళ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అవి వీళ్ళ కోసం వీళ్ళకి అట్లా. బట్ పర్సనల్ అప్రోచ్ ఎలా ఉండేది అంటే ఆ జనరేషన్లో ఉన్న చిరంజీవి గారు వెంకటేష్ గారితో, అలాగే ఇప్పటి వరుణ్ తేజ్ అండ్ వీళ్ళతో నేను కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వగలను. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారంటే చిరంజీవి గారు ఆయన అక్కడ ఉంటారు. సో ఆయన చూడగానే భయం భక్తి అవన్నీ వచ్చేస్తాయి. అది వరుణ్ బాబు అయితే ఫ్రీగా పక్కన కూర్చొని మాట్లాడగలను. అదే కాదు బాబు, ఇది కాదు బాబు, ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఆయన నాతో ఫ్రీగా డిస్కస్ చేస్తారు, నేను ఫ్రీగా చేస్తాను. కానీ చిరంజీవి గారు కానివ్వండి, బాలి బాలకృష్ణ గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, అసలు రైటర్స్కి ఇచ్చేటువంటి గౌరవం అద్భుతం అండి. అసలు రైటర్స్కి ఇచ్చే గౌరవమే వేరు. అసలు వాళ్ళ సంస్కారం ఎక్స్ట్రాడినరీ అనమాట. కళ్యాణ్ గారు కానివ్వండి, అసలు ఇకపోతే మళ్ళీ రాణాబాబు అనగానే నా ఫస్ట్ పిక్చర్ రాణాబాబుతో, నా ఫస్ట్ పిక్చరే రాణాబాబుతో కాబట్టి రాణాబాబుతో నేను ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే పరిస్థితి లేదు. సో అప్పుడు రాణాబాబు నాకు బాస్ లాగే ఉన్నా. ఇప్పుడు కూడా ఫస్ట్ సినిమాలో నేను పనిచేసిన రాణాబాబుని చూస్తే, నా ఫస్ట్ సినిమాలో నేను పనిచేసినప్పుడు రాణాబాబు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నా ఫీలింగ్ కూడా అప్పుడు ఉంటే ఉంటుంది ఆయన దగ్గర, అంతే ఆయన దగ్గర అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్. నాకు ఫస్ట్ ఆయన అలాగే అనిపించాడు, ఇప్పుడు కూడా నాకు అలాగే కనిపిస్తాడు. ఇంకో 25 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఆయన అలాగే కనిపిస్తాడు. నా ఫస్ట్ హీరో వరుణ్ బాబుతో నేను ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలను. నాగబాబు గారితో నాకు బాగా పరిచయం. నాగబాబు గారు నన్ను బాగా ప్రోత్సహించారు, ఆయన నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన మనిషి. కృష్ణ గారి తర్వాత నాగబాబు గారు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు లేకపోతే నేను లేను ఇండస్ట్రీలో. సో నా వరుణ్ బాబుతో నాకు మంచి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే. బాలకృష్ణ గారు చిరంజీవి గారు అంటే మీకు భయమా గౌరవమా? ఫ్యాన్ అండి, అభిమానం. అది ఉంటుంది, గౌరవం. డైలాగ్స్ తోని అప్రోచ్ అయ్యి దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో అంటే భయపడుతూ వెళ్తారా, కొంచెం టెన్షన్గా వెళ్తారా, ఎట్లా ఉంటుంది అంటే అప్రోచ్ ఎలా ఉంటుంది? అదేనండి, ఎస్పెషల్లీ డైలాగ్ వర్షన్ వినిపించడానికి వెళ్ళినప్పుడు అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అసలు ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూస్తున్నాయి కదండి ఇక్కడ దాకా. ఎప్పుడైనా కోపడ్డారా? అస్సలు ఎప్పుడు కోపడలేదండి. ఒకసారి మాత్రం అది కోపం కూడా కాదు, అది అభిమానంతో వచ్చే మాట. బాలకృష్ణ గారు కూర్చో ఉంది, నేను నిలబడి ఉన్నాను, కూర్చో అన్నారు. ఆయన మాట తీరాలి, అది కోపం కాదు యాక్చువల్లీ. కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమంటే కోపం అన్నది, కరెక్ట్. నిలుచున్నామంటే కూర్చోమంటే అది కోపం కాదు, అభిమానం. ఆయన స్వచ్ఛమైన మనిషి అండి, ఆయన ప్రేమ కోపం అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. క్రిష్ గారితో మీ ప్రయాణం స్టార్ట్ అయింది. క్రిష్ గారిని మీరు ఒక గురువుగా చూస్తారు, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు, గొప్ప రచయితగా మీరు అన్నీ ఉంటాయి. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక ఒక స్నేహ బంధం కూడా ఉందని నేను విన్నాను, అంటే చాలా ఆత్మీయంగా ఉంటారని. సో ఆ బంధం గురించి చెప్పండి. ఎంత హౌ క్లోజ్ ఆర్ యూ బోత్? అంటే ఎలాంటి విషయం, ఎంత ఎంత ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ ఇద్దరి మధ్య? విపరీతమైన ఎమోషన్. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఆయన అండి, నన్ను నాకు చూపించింది ఆయన, నువ్వు ఇది అని నాకు చెప్పింది ఆయన. సో ఆయన లేకపోతే అసలు నేను లేను కదా, ఆ జీవితం లేదు. సో ఒక రైటర్గా నేను వింటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఆయన నా మార్గదర్శి, ఆయన నాకు దారి చూపించబడి ఇదిగో దారి ఇది నడుచుకుంటూ వెళ్ళిపోమని. పైగా ఆయన ఇచ్చే ప్రతి అవకాశం కూడా నాకు కొత్త జన్మలా ఉంటుంది. కృష్ణ వందే జగద్గురు సినిమాతో ఒక రకంగా నేను పుడితే, మళ్ళీ కంచి సినిమాతో ఇంకో రకంగా పుట్టానేమో అనిపిస్తుంది. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణితో ఇంకో రకంగా పుట్టానేమో అనిపిస్తుంది. అంటే ఇచ్చే ప్రతి అవకాశం ఒక జన్మలాగా ఉంటుంటుంది. సో ఆ బాండింగ్ ఇది అని చెప్పడం కూడా కుదరదండి, అన్నీ ఉంటాయి. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఒక తండ్రి, కొడుకు, స్నేహితుడు, గురువు, ఇలా ఒక 4 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 4 మీరు ఆయనకి ఏ స్థానాన్ని ఇస్తారు? గురువు స్థానాన్ని ఇస్తారా?
ఎప్పుడైనా మీ మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చాయా? ఎప్పుడు లేదండి. డైలాగులు రాస్తున్నప్పుడు కానీ అస్సలు ఇలాగే ఉండాలని మీరు అనటం అస్సలు లేదు. ఆయన చెప్పే ప్రతిదీ లాజిక్గా ఉంటుంది. నేను లాజిక్ లేకుండా మాట్లాడను, ఆయన లాజిక్ లేకుండా అసలు పొరపాటు కూడా చెప్పరు. అలాంటప్పుడు అసలు ఆ విభేదాలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నాకు సీన్ ఇస్తే నేను ఎలా రాస్తాను, ఏం రాస్తాను అనేది ముందే కృష్ణ గారికి ఐడియా ఉంటుంది. కృష్ణ గారు ఓ సీన్ నాకు చెప్పితే ఈ సీన్ ఎందుకు ఆలోచించారు, ఈ సీన్ ఇక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది, దీని ఉద్దేశం ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. ఆయన ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు, నేను ఎలా ఆలోచిస్తానో ఆయన తెలుసు. సో అలాంటప్పుడు అసలు దానికి విభేదానికి అవకాశం లేదు. ఎప్పుడైనా మీరు రాసిన డైలాగ్ ఇది అంటే ఆ డైలాగ్ వద్దు తీసేయండి ఇంకోటి రాయండి అని చెప్పిన తర్వాత మీకు ఆ డైలాగే నచ్చి, అంటే మీరు గతంలో రాసిన డైలాగే మీకు బాగా నచ్చి ఉంటే, నచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఉండుంటే బాగుండేది. దానికి ఒక ఆన్సర్ చెప్తారండి, అసలు అలాంటిది లేదు. ఎందుకు లేదంటే చెప్తాను. బాగలేదని చెప్పేసి ఇంతవరకు ఒక్క సీన్ పేపర్ కూడా పక్కన పెట్టలేదు కృష్ణ గారు. ఓకే, బాగలేదని ఒక్క సీన్ కూడా పక్కన పెట్టలేదండి. బాగుంది కానీ ఇది కాదు, ఇంప్రూవైజ్ చేయాలి, బాగుంది కానీ మనకు కావాల్సింది కాదు అని పక్కన పెట్టేవాళ్ళు. పక్కన పెట్టిన తర్వాత నేను మర్చిపోతానండి, పక్కన పెట్టింది నేను మర్చిపోతాను. బట్ ఎప్పుడో మళ్ళీ కృష్ణ గారే ఇంకో సీన్ నేను రాసేటప్పుడు, అప్పుడు మీరు ఆ డైలాగ్ రాశారు చూడండి, మనం అది అక్కడ ఉద్దరం కొని పక్కన పెట్టామే, ఈ సీన్లో పడుతుందేమో ఒకసారి చూడండి ఆ డైలాగ్ ఇక్కడ వేయండి అంటారు. అంటే నేను మర్చిపోయిన డైలాగ్ కూడా ఆయన గుర్తుంటాయి. అలా ఒక చోట తీసేసిన సీన్ కూడా డైలాగ్ని ఒక సీన్ కోసం నేను రాసిన డైలాగ్ని ఇంకో సీన్లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఈ డైలాగ్ ఇక్కడ కాదు, మనం అక్కడ వాడదామని. అది అలాంటిది ఒకటి చెప్పండి అన్నా కూడా ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే అలా చాలాసార్లు జరుగుతుంటాయి. ఎందుకంటే అసలు ఏ సీన్ కూడా ఒక మంచి డైలాగ్ని వృధాగా ఆయన పక్కన పెట్టరు. ఇది మంచి డైలాగ్ అనుకున్నప్పుడు అది ఒకవేళ ఆ సీన్లో వాడకపోయి ఇంకో సీన్లో వాడతారు. కాబట్టి వాటర్ లేదే అనే బాధ నాకు ఉంటుంది అసలు. మీ సమకాలీనులు అంటే మీతో పాటు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళుగా డైలాగులు రాస్తున్న వాళ్ళు, మాటలు రాస్తున్నవాళ్ళు, వాళ్ళల్లో ఎవరు మీకు నిజంగా అంటే వీళ్ళలో స్పార్క్ ఉంది, వీళ్ళు బాగా రాస్తారు అని అనిపించిన వాళ్ళు ఎవరంటే మీకు, అంటే మీ కలీగ్స్లో? నాకు మనం సినిమాలో డైలాగ్స్ విపరీతంగా వచ్చినాయండి. మనం కానివ్వండి, మొన్న సినిమా చూశానండి, చాలా బాగుంది అనిపించింది. ఆయన ఎవరు, సంపత్ నంది గారు రాశారు ఫస్ట్. నాకు భలే ఇష్టం ఆ సినిమా అంటే. సంపత్ నంది గారిది ఏంటిది, మన వరుణ్ సందేశ్తో సినిమా. ఓకే, వరుణ్ సందేశ్తో ఆయన డైలాగ్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి రైటర్ ఆయన. ఆ డైలాగ్స్ ఇంకా ఉన్నాయండి, నాకు పర్టికులర్గా పేర్లు చెప్పండి గబ్బిక్కి నేను చెప్పలేనేమో కానీ, నేను నాకు అందరు రాసిందంటే ఎక్కడో చోట తగులుతుంటాయండి. అందరు రాసిందంటే ఇది బరిగా మొత్తుకుంది, ఇది బాగా ఇది బాగుంది అంత తగులుతుంటాయి. సో నాకు నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, అందరిలోనూ నేను పాజిటివ్గా ఆలోచిస్తాను, పాజిటివ్స్ని తీసుకుంటుంటాను. అయితే అప్పటి రచయితలే కాకుండా ఇప్పుడు రాస్తున్న వాళ్ళ నుంచి కూడా మీరు ఇన్స్పైర్ అవుతుంటారండి? నాకంటే ఒక్క సినిమా ముందు వచ్చిన రైటర్ కూడా నాలో ఉంటాడండి. నేను చూస్తున్న వాళ్ళందరూ నాలో ఉంటారు. ఇప్పుడు నేను సినిమా చూస్తున్నానంటే ఖచ్చితంగా రైటర్ నాలోకి వచ్చేస్తాడు. అందులో ఏదో మనకు తెలియకుండా ప్రభావం పడుతుంది. నాకు జూనియర్ కావచ్చు, నాకు జూనియర్ అయినా సరే అతను రాసింది నాకు ఏదైనా నచ్చిందంటే ఖచ్చితంగా ప్రభావం నా మీద పడిపోతుంది. అంతే, మనకు తెలియకుండానే పడిపోతుంది, పడదని చెప్పడం కూడా తప్పు. అయితే సినిమా రంగంలో ఉన్న కొంతమంది టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, అలాగే సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, ఇట్లా ఒక 7-8 విభాగాలు తప్ప మిగతా విభాగాలకు నిజంగా అంత ప్రొజెక్షన్ ఉందని మీరు అనుకుంటున్నారు? అంత ఫోకస్ ఈ మధ్యకాలంలో డైలాగ్ రైటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, బట్ నిజంగా డైలాగ్ రైటర్స్కి అంత స్థితి స్థాయి ఇండస్ట్రీలో ఉంది అని మీరు? నాకైతే ఏ చేదు అనుభవం కలగలేదండి. అంటే కొన్ని వింటూ ఉంటాను నేను, బట్ నాకు అనుభవం లేకుండా నేను మాట్లాడను. వింటూ ఉండటం అంటే లైక్ వాట్? అదేనండి, డైలాగ్ రైటర్కి సరైనటువంటి స్థానం లేదు, ఇవ్వట్లేదు, అయిదని చెప్పేసి ఎక్కడక్కడ ఎవరైనా మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటాను నేను. అలా ఉందేమో అనేటువంటిది మీకు వచ్చినట్టే నాకు అనుమానం వస్తుంటుంది. నేనైతే అది ఎప్పుడు అనుభవించలేదు. నేను సీరియల్ నుంచి వచ్చాను, సీరియల్లో 24 గంటలు పనిచేయడం తప్పించి నాకు వేరే ఏముండదు. కనీసం గ్యాప్ కూడా దొరకదు. రోజుకి 15 సీన్లు 20 సీన్లు 5 సీన్లు కూడా రాసే అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా రాస్తారండి సీరియల్స్కి? ఇప్పుడు నాకు టైం లేదు. ఓకే, కానీ రాయాలని ఉంటుంది, అవకాశం వస్తే ఖచ్చితంగా ఒక సీరియల్ రాయాలని ఉంటుంది. నేను చేస్తే గీస్తే ఏం చేస్తానంటే ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాను సీరియల్ది.
సీరియల్ ఓన్గా ఏదైనా సీరియల్ ఖచ్చితంగా చేస్తానని చెప్పట్లేదు కానీ చేస్తే అలా చేస్తాను. సీరియల్ రాసే టైం అయితే ప్రస్తుతానికి లేదు. సీరియల్ రాసి ఇప్పుడు సినిమాకి వచ్చాను. నేను చేసినవన్నీ మంచి ప్రాజెక్టులు. నేను చేసిన డైరెక్టర్స్ అందరూ మంచి డైరెక్టర్స్. బాబా నాకు ఇచ్చిన అవకాశం. నాకెక్కడ మీరనేటువంటి ఆ చులకన భావం కానీ తక్కువతనం కానీ నాకెక్కడ జరగలేదు. ఎందుకంటే నేను చేసిన వర్క్ వాళ్ళకి నచ్చుతుంది, అలాగే వాళ్ళు నాకు అంతే గౌరవాన్ని ఇస్తున్నారు. తప్ప ఎప్పుడు కూడా చులకనగా అయితే నన్ను ఎప్పుడు చూడలేదు. నా ఎదురుగారి పరిస్థితుల గురించి నేను మాట్లాడలేదు. కృష్ణం వందే జగద్గురు అవకాశం రాకముందు మీరు ఎన్ని సినిమాలకి పనిచేశారు? అంటే రిలీజ్ కాని సినిమాలకి వీటికన్నా పనిచేశారా రైటర్? అంటే ఘోస్ట్ రైటర్గా పోనీ. ఘోస్ట్ రైటర్గా నేను అసలు ఎప్పుడు చేయలేదండి. అసలు అస్సలు చేయలేదు. మా గురువుగారికి అసిస్టెంట్ రైటర్గా చేశాను. మా గురుగారికి అసిస్టెంట్గా చేశాను నేను. తాళికట్టు సుఖవేళ అనే సినిమాకి మా గురుగారు రైటర్, దాని తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, అసిస్టెంట్ రైటర్ని. ఆ తర్వాత రిలీజ్ కాని సినిమాలు చాలా చేశాను నేను. రిలీజ్ కానివి వాటి పేర్లు ఎందుకండి, ఒక ఐదారు సినిమాలు చేశాను రిలీజ్ కాని సినిమాలు. ఎందుకలా? అదేంటి, ఎందుకు ఎందుకు అవ్వలేదు రిలీజ్? రకరకాల ప్రాబ్లమ్స్, ఇక డబ్బులు లేక కానివ్వండి, లేదు వాళ్ళ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్య ఉండేటువంటి తేడాలు కావచ్చు. అసలు రీజన్ ఏంటనేది నాకు కూడా తెలియదు. అంటే అక్కడ దాకా లేదు. ఇప్పుడు మీకు రెమ్యునరేషన్ కూడా రాలేదు? రెమ్యునరేషన్స్ వచ్చాయి. రెమ్యునరేషన్స్ తీసుకునే పనిచేసాను. రెమ్యునరేషన్స్ వచ్చాయన్నీ కానీ రిలీజ్ అవ్వలేదు. నా కెరీర్ ఉపయోగపడలేదు. ఒక విషయం చెప్పండి, నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ మైండ్లో, ఘోస్ట్ రైటర్ అని ఎందుకంటారండి? ఇన్విజిబుల్ రైటర్ మంచి పదం వాడచ్చు కదా, ఘోస్ట్ అన్నది కొంచెం వినటానికే. అది ఏమో మరి, అదే ఘోస్ట్ రైటర్ అంటే అది ఏదేదో భూత వైద్యుల్లాగా. అంటే ఫస్ట్ ఇది కూడా అండి, నాకు బిగినింగ్లో నేను తాళికట్టు చూపాడు సినిమా చేసే టైంలోనే నాకు అవకాశాలు వచ్చినాయి ఘోస్ట్ రైటర్గా చేసే అవకాశాలు, కానీ నేను ఒప్పుకునేవాడిని కాదు. నేను చేయలే అంటే నేను రాస్తే ఎవరో పేరు వేసుకోవడం ఏంటి, నేను కదా నేను రాసినప్పుడు నా పేరు ఉండాలి, కష్టాన్ని దోచుకోవడమే కదా, ఎవరో పేర్లో పట్టడం ఏంటి, నేను రాయను ఎంత ఇచ్చినా సరే నేను రాయను అని చాలా వదులుకున్నాను. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారండి రైటర్స్, నేను వెర్షన్ రాస్తానండి, నా దగ్గర ఒక వెర్షన్ నా చేత రాయించుకోండి అని ఫోన్ చేస్తుంటారు. అయితే నేను ఎవరికి రాయించుకోను. కానీ ఇప్పుడు నాకు తెలిసిన నిజం ఏంటంటే అలా ఎంతోమంది బతుకుతున్నారు. ఓకే, అది అలా బతుకుతెరువుగా ఘోస్ట్ రైటర్స్గా చాలామంది బతుకుతున్నారు, వాళ్ళకి అది అవసరం. సో నేను అనవసరంగా నేను అలా ఫీల్ అయ్యాను ఆ రోజున అనిపిస్తుంటుంది. కానీ ఒకళ్ళు పనిచేస్తే ఇంకొకళ్ళు పేరు వేసుకోవటం అనేది ఖచ్చితంగా అది దుర్మార్గమైన పని. అది ఎవరు పనిచేస్తే వాళ్ళ పేరే ఉండాలి, ఒకళ్ళు పనిచేస్తే మన పేరు వేసుకోవటం అనేది దుర్మార్గం. అది 100% అది చేయకూడదు. కానీ ఆ దుర్మార్గం కూడా కావాలి అని కోరుకునే రైటర్స్ కూడా ఈరోజు ఉన్నారు, పని కోసం, వర్క్ కోసం. సో ఇప్పుడు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి పని కల్పించినట్టు ఉంటుంది కదా. వాళ్ళు పాపం పని లేకుండా తిరుగుతున్నారు, పని లేకుండా పని కోసం చూస్తున్నారు. పని లేకుండా తిరుగుతున్నారనే పదం కూడా కరెక్ట్ కాదు, పని కోసం తిరుగుతున్నారు. సో ఒక వెర్షన్ వాళ్ళకి ఇస్తే, వాళ్ళు రాసుకుంటే, వాళ్ళకు కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒకవేళ రాయించిన వాడు నేను తీసుకోను కదా అందులో నుంచి, తీసుకోరా అందులో నుంచి నేనే తీసుకోను. తీసుకుంటే వాళ్ళ పేరే చేస్తా ఖచ్చితంగా. ఓకే, మీ దగ్గర అయితే ఎవరు లేరు అట్లా? మీకు నా దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు తప్ప ఘోస్ట్ రైటర్స్ అంటే ఎవరు ఉండరు. అంటే మీరు రాసిన దాన్ని ఫేర్ చేయడం, డిస్కషన్లో ఉంటారు, నేను రాసిన దాన్ని ఫేర్ చేస్తుంటారు తప్ప ఘోస్ట్ రైటర్స్గా మాత్రం పొరపాటు కూడా నేను, నా దగ్గర ఎవరు లేరు ఘోస్ట్ రైటర్స్, నేనే రాసుకుంటాను ప్రతిదీ. అందుకే ఒకప్పుడు లేట్ కూడా అవుతుంటుంది. అయితే ఒక విషయం చెప్పండి, మీ గురువుగారే స్వయంగా ఘోస్ట్ రైటర్? అవును అవునా. మీ గురువుగారే చాలా సినిమాలకి ఘోస్ట్ రైటర్? అవును. ఆయన పేరేంటండి? నూతనపాటి సత్యనారాయణ గారు. యా, సో సత్యనారాయణ గారే ఘోస్ట్ రైటరు. ఆయన దగ్గర మీరు చాలా కాలం పనిచేశారు, శిష్యరికం చేశారు. మరి మీరెందుకు అది 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 చెయ్యను, అది నా వల్ల కాదు. ఆయన ఘోస్ట్ రైటర్ అంటే ఆయన ఉద్యోగం వదులుకోకుండా ఘోస్ట్ రైటర్ అయ్యారండి. ఉద్యోగం వదులుకోలేక ఆయన ఉద్యోగాన్ని సెలవు పెట్టారు. ఆయన నాకు నా ఉద్యోగమే కావాలి, ఆయన సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు సినిమాకి. ఆయన ఆయన చాయిస్ అది, ఆయన చాయిస్ అది. ఆయన వృత్తిగా తీసుకోలేదు సినిమాని, ప్రవృత్తిగా తీసుకున్నారు. నేను ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నేను నా ప్రవృత్తి కాదు సినిమా, నా వృత్తే సినిమా, నా బ్రతుకు తెరువు సినిమా, సినిమాలోనే బతుకుతున్నాను నేను. కాబట్టి నేను దానికి ఫస్ట్లో
నేను ఆయనతోనే డిస్కస్ చేసేవాడిని కదా, మీరు రాస్తే వాళ్ళ పేరు తీసుకోవడం ఏంటండి అని. అవునా, ఏమనేవారు ఆయన? మన పేరు ఏంటో మనం ఇల్లు అక్కడ కూర్చోలేం కదరా, మనం అక్కడ కూర్చుంటే మనం రాస్తే మన పేరే, మనం అది మెయిన్ స్ట్రీమ్లో లేం కదా. వాళ్ళు అంటారు సరే నెల రోజులు సెలబ్రేట్ ఇక్కడ కూర్చుని రాయండి అంటారు, మనం రాయం. సో అలాంటప్పుడు మనం ఒక దర్శనే ఇస్తాం. గోస్ట్ రైటర్ అంటే గోస్ట్ రైటర్ మీన్ వాళ్ళు రాసిన దానికి ఒక దర్శన రైటర్ వేరు, గోస్ట్ రైటర్ వేరండి. ఇప్పుడు గోస్ట్ రైటర్స్లో వెర్షన్ రైటర్స్ అందరూ గోస్ట్ రైటర్సే, కానీ గోస్ట్ రైటర్స్ అందరూ వెర్షన్ రైటర్స్ కాదు. ఓకే ఓకే, అంటే ఒకతను రాసింది యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని నా పేరేసుకోవడం అనేది దుర్మార్గం. కానీ వెర్షన్ రైటర్స్ అదొక వ్యవస్థ ఉంది. అంటే ఏంటంటే నువ్వు ఒక వెర్షన్ రాయి, నువ్వు ఒక వెర్షన్ రాయి, నువ్వు ఒక వెర్షన్ రాయి అని చెప్పేసి పది మంది చేత పది వెర్షన్స్ తీసుకొని ఆ పది వెర్షన్స్ చూసి చేయటం అనేది, ఇది నిజంగా నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఈవి సత్యనారాయణ గారి గురించి చెప్తారు, అవును ఈవి గారు చేశారు, ఆయన నాకు దేవుళ్ళగా కనిపిస్తుంటాడు. ఆయన నాకు ఆయనకి నాకు ఆయనతో నాకు పరిచయం లేదు. నేను నేను వచ్చేసరికి నాకు ఆ అవకాశం దొరకలేదు, ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఎంతోమంది రైటర్స్ ఆయన వల్ల బతికారని విన్నాను. అంటే ఎవరన్నా వచ్చి సార్ నేను రైటర్నండి అంటే వెంటనే ఆ కోఆర్డినేటర్ని పిలిచి అసలు ఇతను ఎవరో తెలియకపోయినా, అతను ఎవరో తెలియకపోయినా అసలు అతను నిజంగా రైటరో కాదో కూడా చూడకుండా నేను రైటర్నండి అంటే చాలు, నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడండి రైటర్నండి అంటే టక్ అని చెప్పేసి కోఆర్డినేటర్ని పిలిచి మన ట్రీట్మెంట్ పేపర్లు ఇవ్వండి, ఓ 10,000 అడ్వాన్స్ ఇవ్వండి, వెళ్ళి ఒక వెర్షన్ రాసుకుందా అనేవాడు అంట. వాడు ఆనందంగా 10,000 తీసుకుని వెళ్ళి ఒక వెర్షన్ రాసుకుని తీసుకొచ్చేసేవారు. అలాగా ఆయన దగ్గర ఎంతోమంది రైటర్స్ బతికారంటండి, ఎంతోమంది రైటర్స్ ఆయన దగ్గర బతికారు. ఆయన వల్ల ఆ తర్వాత వాళ్ళలో నుంచి మెయిన్ రైటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, మెయిన్ స్ట్రీమ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అలాగే గోస్ట్ రైటర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వర్షన్ రాస్తూ అలా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎంతోమంది రచయితలకి ఆయన జీవితాన్ని ఇచ్చాడు, ఉపాధి కల్పించాడు. అలా చెప్తుంటే నాకు నిజంగా ఆయనతో పనిచేసే అవకాశం నాకు రాలేదే, అంత మహానుభావుడితో నేను జర్నీ చేయలేకపోయినా అనిపిస్తుంటుంది. దేవుళ్ళ కనిపిస్తుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన రైటర్ కాదో తెలియకుండానే మీరు జస్ట్ ఒకటి రైటర్ అనగానే మీరు 10,000 ఇచ్చి పంపిస్తున్నారు. ముందు అసలు చూడాలి కదా ఆయన రైటర్ కాదో అని ఎవరు ఎప్పుడో అడిగారంటండి. నా రామానాయుడు గారి స్టూడియోలో ఎవరు అడిగారంట, ఆయన్ని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, అడిగినప్పుడు ఆయన చెప్పారంట, ఎవరైనా నేను యాక్టర్నండి అని అబద్ధం చెప్పచ్చు, నేను ప్రొడ్యూసర్నండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి సినిమా తీసి పెట్టండి అని వచ్చి అబద్ధం చెప్పచ్చు, కానీ నేను రైటర్నండి అని వాడు రైటర్ అనుకోకుండా మాత్రం అబద్ధం చెప్పడు. వాడు రైటర్ అనుకోకుండా వాడు ఎంత రైటర్ అనేది పక్కన పెడితే వాడు నిజంగా రైటర్ అని వాడు అనుకోకపోతే ఆ మాట నాకు చెప్పడాడు. ఓకే, వాడు అనుకుంటున్నాడు అంటే వాడు ఏదో రాస్తాడు, అందులో ఒక డైలాగైనా మనకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఆ 10,000 25,000 మీరు ఆలోచిస్తున్నారు, షూటింగ్ చేయటం షూటింగ్ ఒక గంట లేట్ అయితే సరిపోతుంది కదా. షూటింగ్ ఒక గంట లేట్ అయితే మీకు ఇంకా లాస్ వస్తుంది, కానీ వాడికి ఒక 10,000 ఇస్తే వాడు రాసే దాంట్లో ఏమో ఒకటి రెండు డైలాగులు మనకు పనికి రావచ్చు, ఆ రెండు డైలాగులు సినిమాకి చాలా ఉపయోగపడవచ్చు, దాని ఎందుకు మీరు బాధపడతారన్నానండి ఆయన అన్నప్పుడు నాకు నిజంగా అంత గొప్ప మనిషి ఆయన అనిపించింది. అంతే కదండి, లెజెండ్స్ ఊరికే కాదు. సాయి గారు మీరు చెప్పండి, జనరల్గా బాగా ఒక స్థితిలో ఉన్న డైరెక్టర్ల దగ్గర రైటర్ల దగ్గర పనిచేస్తే మాకు కూడా మేము కూడా ఏదైనా నేర్చుకోవచ్చు, మేము కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు అని ఒక ఆస్పిరేషన్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి నిజంగా ఆ జీలు ఉన్నవాళ్ళు, ఆస్పిరేషన్ ఉన్నవాళ్ళు, నిజంగా సత్తా ఉన్న కొంతమంది రైటర్లకి మీ దగ్గర మీరు అవకాశం ఇస్తారా భవిష్యత్తులో? ఖచ్చితంగా ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు మీతో కలిసి పనిచేయడానికి. అయ్యో ఖచ్చితంగా ఇస్తారండి, ఎందుకంటే నా దగ్గర స్టాఫ్ను బట్టి నాకున్న అవసరాన్ని బట్టి అన్నీ చూసుకోవాలిగా. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 3 అసిస్టెంట్స్ ఉన్నారు ప్రస్తుతానికి అయితే, ఒకవేళ ఫర్దర్గా నాకు అసిస్టెంట్ సరిపోవట్లేదు ఇంకా కావాలనిపిస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి వెల్కమ్ చెప్తాను. ఎవరైనా ఇట్లాగే వాళ్ళ ఉపాధి కోసం డబ్బు కోసం గోస్ట్ రైటర్లుగా కూడా రావడానికి మీద సిద్ధం అని అన్న వాళ్ళకి కూడా మీరు అవకాశం ఇచ్చి వాళ్ళ పేరు కూడా వేయిస్తారా? వాళ్ళకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరు ఇస్తాను. ఓకే, వాళ్ళు తీసుకుంటే వాళ్ళది ఒక్క డైలాగ్ తీసుకున్నా సరే ఆ డైలాగ్ రాసి పలాన పేరు ఏంటని చెప్తారు, తీసుకుంటే ఖచ్చితంగా ఇస్తాను పేరు, లేకుండా మాత్రం అసలు పొరపట్టుకుండా. గ్రేట్ సాయి గారు, మహేష్ బాబు మీరు క్రిష్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వచ్చేది ఉంది, ఎప్పుడో ఉండింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, అది ఎందుకు స్టాప్ అయిపోయింది? అది అది యాక్చువల్గా అది క్రిష్ గారికి మహేష్ బాబు గారికి మధ్య టైం సెట్ అవ్వకపోవటం అనుకుంటున్నాను నేను. ఓకే, నాకు అంతకుమించి ఈ డీటెయిల్స్ ఏం తెలియదు.
అంటే ఆయన మహేష్ గారికి టైం దొరికినప్పుడు కృష్ గారికి టైం దొరకకపోవడం కావచ్చు, కృష్ గారికి టైం దొరికినప్పుడు మహేష్ గారికి టైం దొరకకపోవడం కావచ్చు. నాకు తెలిసిన రీజన్స్ అవి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పటికైనా నా ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అది 100% ఉంటుంది. కృష్ గారు చెప్పారు, చాలా గొప్ప కథ, ఎక్స్ట్రాడినరీ కథ అది. అవునా? ఓకే. మీరు చేసిన ఈ 9 సినిమాల్లో వచ్చి రావడంతో ఒక 2-3 సినిమాలు మినహాయించి, అంటే సెకండ్ సినిమా నుంచే మీరు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా స్టార్లతో చేసేసారు, ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇప్పుడు ఇక ఆ తర్వాత మీరు ఎవరితో చేసినా, మీరు ఏమి రాసినా, మీరు ఎలా రాసినా డైరెక్టర్లు తీసుకుంటారు అనే ఒక నమ్మకం అయితే ఉందా మీకు? బాగాలేకపోతే తీసుకుంటారు, బాగుంటే తీసుకుంటారు. జనరల్గా అలా జరుగుతుంటుంది కదండి, అంటే వన్స్ యూ సెట్ అ బెంచ్ మార్క్ ఇంకా గుడ్డిగా నమ్మేస్తారు. అంటే మీరు ఎట్లా రాసిన, ఇప్పుడు ఎక్కడో క్రిష్ లాంటి డైరెక్టర్లు హూ వాంట్ వాట్ దే వాంట్, అంటే వాళ్ళు ఖచ్చితంగా నాకు ఈ సీన్కి ఇదే కావాలి అని అనుకుంటే తప్ప, మీరు ఇందా చెప్పినట్టు ఇదిగోండి కదా మీరు ఏదో డైలాగులు రాసిచ్చేయండి అని అనేవాళ్ళు కూడా వస్తారు భవిష్యత్తులో, రారా? ఎట్లా వస్తారు? వచ్చినా నేను అలా రాయను కదండి. వచ్చినా సరే నేను నాకు సాటిస్ఫై కాకుండా నేను ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను రాసింది నాకు నచ్చాలి, నాకు నచ్చేలా నేను రాసుకోవాలి. నాకు నచ్చిన తర్వాత నేను డైరెక్టర్ గారికి వినిపిస్తాను. డైరెక్టర్ గారికి నచ్చకపోతుంది వేరే, డైరెక్టర్ గారికి నచ్చకపోతే ఇంకో వెర్షన్ రాస్తాను. ఎందుకు నచ్చలేదంటే దానికి ఆ రీజన్స్ ఏవో ఒక డిస్కషన్ జరుగుతుంది అక్కడ, ఇది నాకు కావాల్సింది ఇది బట్ ఇది అందులో లేదను, ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగినప్పుడు ఆయనకి ఏం కావాలని తెలుసుకుని మళ్ళీ నేను రాస్తాను, ఎన్ని వెర్షన్లు అయినా రాస్తాను డైరెక్టర్ గారికి నచ్చేదాకా. అంతే తప్ప అసలు నాకు నచ్చకుండా మాత్రం నేను తీసుకెళ్ళి ఇవ్వను, నాకు నచ్చకుండా నేను తీసుకెళ్ళి చూపించడం అనేది అది వృత్తి ద్రోహం. ఈ సినిమాలతో పాటుగా మీరు రాజుగారి గది, దొంగాట, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇలాంటి కొన్ని మంచి సినిమాలు కూడా సార్, అంటే లో బడ్జెట్ మూవీస్, చిన్న డైరెక్టర్లు, చిన్న ప్రొడ్యూసర్లు, నార్మల్ యాక్టర్లు ఇలా ఇలాంటి వాళ్ళతో కూడా మీరు సినిమాలు తీసి అవి కూడా సక్సెస్ కొట్టారు. జనరల్గా ఏంటంటే యూజువల్గా పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి, ఒక రికగ్నిషన్ అవి వెంటనే వచ్చేస్తాయి. అసలు ఇవేవి రాకముందే ఆ సినిమాలు వచ్చాయి, వాటితోనే మీరు కొట్టేశారు. సో ఆ సినిమాలో ఎక్కువగా మీకు బాగా రికగ్నిషన్ వచ్చింది, బాగా పేరు తెచ్చిన సినిమా ఏదంటే ఈ 3 సినిమాలు, రాజుగారి గది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, దొంగాట? మళ్ళీ మళ్ళీ రాని రోజుకి విపరీతమైన పేరు వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ రాని రోజుకి ఇప్పుడు కృష్ణవందే జగద్గురుకి ఎంత పేరు వచ్చిందో, గోపాల గోపాలకి ఎంత పేరు వచ్చిందో, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుకి కూడా అంత పేరు వచ్చింది నాకు. విపరీతమైన పేరు, చాలామంది ఇప్పుడు కూడా ఫోన్ చేసి నాకు ఇన్ని సినిమాల తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ దాని చూసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ సినిమాలో అన్ని డైలాగులు ఏంటంటే అద్భుతండి, చాలా బాగుందండి. అని మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మరి మీరు ప్రేమ గురించి అంత అద్భుతంగా ఎలా రాశారండి? అస్సలు ఇట్ వాజ్ యాజ్ ఇఫ్, అంటే మీరు ప్రేమలో పడుంటే, మీరు నిజంగా ఏమన్నా అమ్మాయిని అంత గాఢంగా ప్రేమించుంటే తప్ప అలాంటి వాక్యాలు రావు, అలాంటి డైలాగులు వచ్చే అవకాశం కొంచెం తక్కువ, అరుదు. ప్రేమిస్తున్నాను కదండి, ఇప్పుడు ప్రేమ అనేది లేకుండా అసలు ప్రపంచంలో ఎవరు, ఒక అమ్మాయిని ప్రేమించకపోతే వాడికి ప్రేమ అంటే తెలియదు అనుకుంటే పొరపాటు. అలా అంటలేదు నేను, బట్ ఆ డెప్త్లో మీరు రాసిన ఆ డెప్త్ని చూడండి, ఇంటెన్సిటీ, కొన్ని కొన్ని డైలాగులు మీకే తెలుసు. ప్రేమ ఏ అమ్మాయి ప్రేమలో పడకపోవచ్చండి, కానీ ప్రేమను అనుభవించాను నేను. ప్రేమ అనుభవించడం అనేది మెయిన్ ఇక్కడ. ఇప్పుడు నేను ఒక దేవదాసు సినిమా చూస్తున్నప్పుడు దేవదాసు సినిమాలో ఉండే ప్రేమను నేను అనుభవించాను, అలాగే లైలా మజ్ను సినిమా చూస్తున్నప్పుడు లైలా మజ్నులో ఉండే ప్రేమను నేను అనుభవించాను, ప్రేమాభిషేకంలో ఉండే ప్రేమను నేను అనుభవించాను, ప్రేమనగర్లో ఉండే ప్రేమను నేను అనుభవించాను, ప్రేమ సాగరం, బోల్డ్ సినిమాలు, ప్రేమ దేశం, ప్రేమ లేఖలు, ప్రేమ లేఖ, ఇవన్నీ ప్రయత్నం చూసేవాడి కదా. చూసినప్పుడు అది ఆ ఫీలింగ్ అలా ఉండిపోతుంది. ఒక అమ్మాయిని పర్టికులర్గా నేను వెంటపడలేదేమో కానీ ఆ ప్రేమ అనే ఫీలింగ్ మాత్రం నేను ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాను, అందరూ అనుభవిస్తూనే ఉంటారు. అంతేనంటారు పక్కాగా. సో సినిమాలు చూసే మీరు ఇవి కూడా ఇంత అద్భుతంగా రాయగలిగాను అంటున్నారు. ఖచ్చితంగా సినిమాలేనండి, ఖచ్చితంగా సినిమాలే, అది మీరు చెప్తే నమ్మరు. సినిమా అనేది నా లైఫ్లో ఎంత ప్రభావితం చేసిందో చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఎప్పుడు అసలు సెల్ఫ్ షేవింగ్ చేసుకోను, చేసుకోరు? చేసుకోను, ఖచ్చితంగా సెలూన్కి వెళ్ళే చేసుకుంటాను నేను. అంతకుముందు నాకు గడ్డం చేసుకుని అలవాటు ఉంది. దేవరకొండ వీరయ్య అని సినిమా చూసి, ఆర్ నారాయణమూర్తి గారి సినిమా, సికింద్రాబాద్ వెళ్ళి చూసాను సినిమాని. ఎంత దూరం సార్ సినిమా నేను చూడలేదంటే వెళ్ళిపోయి చూసి వస్తుంటాను నేను. సికింద్రాబాద్ వెళ్ళి దేవరకొండ వీరయ్య సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అక్కడ
మీ గడ్డాల మీద బతుకుతున్నామయ్యా మేము, మా గురించి పట్టించుకోరేంటి, ఎవరెవరో వచ్చేస్తున్నారు రైలైన్స్ అని వాళ్ళని వీళ్ళని వాళ్ళు కూడా వచ్చి శరీరంలో పెడుతూ ఉంటే దాని మీదే బతుకుతున్నాము, మీరు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, జస్ట్ ఇప్పటికే అసలు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, ఇప్పటికే పందెగిపోతుంది మీరు వెళ్ళిపోయి అంటే డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కాదు కానీ ఈ కంటెంట్తో ఉండేటువంటి డైలాగ్ ఉందండి. ఒక సీన్లో వెళ్ళిపోయి ఒక రూపాయి బ్లేడ్ కొనుక్కొని మీరు గడ్డం గీసేసుకుంటున్నారు మీరు బతికేస్తున్నారు అది తప్పని మేము అంటలేదు, కానీ ఎవరెవరో వచ్చేసి కార్పొరేట్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ కూడా పడిపోతుంటాయి మా మీద కూడా మేమేలా బతకాలనేటువంటి కంటెంట్తో ఒక సీన్ ఉంది. అప్పుడు నాకు అంటే నిజమే కదా, అంటే మనం ఈ ఒక బ్లేడు మనం ఏదో జస్ట్ ఒక రూపాయి పెట్టి ఒక బ్లేడ్ కొనేస్తాం మన అవసరం తీరిపోతుంది, కానీ ఈ పని నేను చేయకపోతే ఒక ఒక లైఫ్ వెళ్ళిపోతుంది కదా, సో ఈ పని ఎందుకు చేయాలి నేను అని చెప్పేసి అప్పటి నుంచి నేను చేయడం మానేశాను. డబ్బు లేకపోతే ఓహో పెరుగుతూ ఉంటే ఏదో మనం రూపాయి పెట్టి బ్లేడ్ కొనుక్కున్నాము వచ్చి సేవింగ్ చేసుకున్నాం అనుకోవచ్చు, ఉన్నాయి కదా హ్యాపీగా ఉంది కదా, వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ కూర్చుంటే అది చేసేస్తాడు బ్రహ్మాండంగా, దానికి ఎందుకు వాళ్ళ పొట్టలు మనం ఎందుకు కొట్టాలని చెప్పి నేను సెలూన్కి వెళ్ళే చేయించుకుంటాను. ఇప్పుడు కూడా రెండు మూడు నెలలు అయినా సరే నేను చేసుకుంటాను, అంటే సినిమా ప్రభావం నా మీద అంత ఉందండి. నా లైఫ్లో చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను సినిమాల నుంచి, ఎందుకంటే మీకు చెప్తాను చిన్నప్పుడే మేము నాకు ఊహ తెలిసిన తర్వాతే బాధ్యతలన్నీ మా అమ్మ నెత్తి మీద పడిపోయాయి, అంటే అమ్మ నాన్న అన్నీ తానై మమ్మల్ని పెంచాల్సిన అవసరం మా అమ్మకు వచ్చింది. సో అప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ వీళ్ళిద్దరు సంరక్షణలోనే నేను మా తమ్ముడు పెరిగాను. మా అమ్మ నాటకాలు ఆడటానికి వెళ్ళిపోయేది, పగలంతా ప్రయాణాలు చేయటం రాత్రంతా నాటకాలు ఆడటం, పగలంతా ప్రయాణాలు చేయటం రాత్రంతా నాటకాలు ఆడటం, అలా కొన్ని నెలలు అసలు నిద్రాహారాలు లేకుండా మా అమ్మ కష్టపడేది, కడుపు కూడా సరిగ్గా తినేది కాదు, తినేస్తే డబ్బులు అయిపోతాయేమో మళ్ళీ ఇంటికి నేను సరిగ్గా తీసుకెళ్ళలేనేమో మళ్ళీ వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బులు అలాగే పట్టుకొని తీసుకొచ్చేసేది. తీసుకొచ్చి వాళ్ళు ఆ డ్రామా ట్రూప్ వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ ఏమన్నా పెడితే మా అమ్మ తినేదే కానీ మా అమ్మ సొంతంగా మాత్రం డబ్బులు తీసుకో డబ్బులు పెట్టి ఒకటి కొనుక్కొని తినేది కాదు, సొంతంగా డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కొని కొనుక్కునేది కాదు, తీసుకొచ్చి అంటే అంత కష్టపడి మా అమ్మ మమ్మల్ని పెంచింది. ఈ ప్రాసెస్లో మాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి ఎవరు లేరు, ఇంట్లో ఉండి మా అమ్మమ్మకి ఏం తెలియదు. ఈ విధంగా పగలంతా ప్రయాణాలు చేయటం రాత్రులు నాటకాలు ఆడటం ఎప్పుడో ఇంటికి వచ్చేసి నిద్రపోతుండేది, రెండు రోజులు మూడు రోజులు నిద్రపోతుండేది. ఆ టైంలో మేము వెళ్ళి చిన్న గొడవ చేసినా కూడా పెద్దగా అరిచేసేది, మాకోసమే తను నిద్రపోతుంది ఎవరికోసం మాకోసం నిద్రపోతుంది, పగలు రాత్రులు నా ఇన్ని రోజులు నెల నెల వచ్చి ఆ రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ కష్టపడలేదు, ఆ రెస్ట్ అనేది అవసరం. అప్పుడు మాకేంటి ఒక భయం ఉండి ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చి తిట్టుంది ఏంటి నిద్రపోతుంటే మేము ఆడుకోకూడదా అన్నట్టుగా ఉండేది మాకు. మా అమ్మ మరుస్తుండే రే నిద్రపోతుంటే ఏంటి మీరు గొడవ చేస్తారు, ఒకసారి మా అమ్మ లేచి అరిచేది అప్పుడు అంటే యాక్చువల్గా మా అమ్మగారిలో నాకు ఫాదర్ కనిపించాడు, అంటే చిన్నప్పటి నుంచి మేము నాన్న దగ్గర ఉన్నట్టు మా అమ్మగారి దగ్గర ఉన్నాం, అమ్మ దగ్గర ఉన్నాం, అమ్మ దగ్గర ఉన్నట్టుగా మా అమ్మమ్మ దగ్గర ఉన్నాం, మా అమ్మమ్మతో మాకు బాగా క్లోజ్. సో నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు నిజంగా ఎవరు లేరండి. సినిమాలు చూసి నేను మనిషినే లేను, సినిమాలు చూసి ఓహో ఎన్టీ రామారావు గారు ఇది తప్పు అన్నారు ఇది చేయకూడదు ఇది కరెక్ట్ అన్నారు ఇది చేయాలి ఈ సినిమాలు కాబట్టి ఇది చేయాలని చెప్పి సినిమాలు ఒక రకంగా నా గురువుగా నన్ను నడిపించాయి. సినిమాలు సినిమాల్లో చెడు కూడా ఉంటుంది కదండి, ఉంటుంది దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, కానీ రామారావు గారు అది చెడు అని చెప్పారు కదండి కాబట్టి నేను చేసేవాడిగా. అంటే మీరు ఓన్లీ హీరోకే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు, అంతే ఆ సినిమాలో ఏం చెప్పారు బేసిక్గా ఏం చెప్పారనే తీసుకునేవాడిని, నేను కావాలని తీసుకోవడం కూడా కాదండి, అది అలాగా నాతో ప్రయాణించేది, కావాలని చెప్పి అదేదో వాంటెడ్గా ఒక పని చేసినట్టుగా నేను అది నేర్చుకోవటం కాదు అలా తెలిసేది. అంటే ఏమో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కొన్ని కొన్ని సినిమాల్లాగా అప్పుడు సినిమాలు ఉంటే నేను దారి తప్పి ఉండేవాడిని, ఇప్పుడు వస్తున్న కొన్ని కొన్ని సినిమాల్లాగా అప్పుడు సినిమాలు ఉంటే నేను దారి తప్పి ఉండేవాడిని, కానీ అప్పుడు ఖచ్చితంగా ఒక విలన్ అనేవాడున్నా ఒక హీరో అనేవాడున్నా అందులో ఏది తప్పుని చెప్పారు ఏది మంచిని చెప్పారు అనేది మనకు అర్థమయ్యేది. మనం వాంటెడ్గా మంచిగా తీసుకోవాలని తీసుకోనక్కర్లా, చెడే తీసుకోవాలని తీసుకోనక్కర్లా, మనకు తెలియకుండానే ఆ సినిమాలో చెప్పింది మన మీద ప్రభావం చేస్తూ ప్రభావితం అవుతూ ఉంటాం, మనం ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా నేను తయారయ్యేవాడిని, నాటకాలు సినిమాలు పుస్తకాలు ఇవే నన్ను తయారు చేసింది. సో అందుకని నేను
100% సినిమా రాలి. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుల్లో డైలాగులు అంత అద్భుతంగా రావటానికి మీరు ఒక వ్యక్తిని ప్రేమించాల్సిన అవసరం లేదు, ప్రేమను ఆస్వాదిస్తే చాలు అంటున్నారు. అవునండి, అది సమస్య ఉందండి. నాకు ఇప్పుడు దేవదాసు రాసినటువంటి శరత్ గారు ఆయన లవ్ ఫెయిల్ అని అనుకోవట్లేదు. నాకు తెలియదు ఆయన లవ్ ఫెయిల్ అయ్యే దేవదాసు రాసుంటాడని అనుకోను. ఇప్పుడు ఒక ప్రేమ కథ రాయాలంటే ప్రేమికుడు అయి ఉండాలి, ఓ మాఫియా కథ రాయాలంటే వాడు మాఫియా వాడు అయి ఉండాలి, అనేది ఉంటుందండి. ఏముంది కదా. అయితే క్రాంతి మాధవ్ గారు రాసిన ఆ కథకి మీరు పూర్తిగా ఏకీభవిస్తారండి? అండ్ ఆ లైన్తో నేను అనేది ప్రేమ అన్నది నిజంగా అన్నేళ్ళు దూరంగా ఉంటున్నా కూడా ఇంకా అలా బతుకుంటుంది అంటే నిజమైన ప్రేమ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో వచ్చిన సినిమాగా. అదేనండి, ఆ సినిమాలో చెప్పింది కూడా ఈ రోజుల్లో వర్తమానంలో ఉండే ఓ క్యారెక్టర్ ఉంది, ఏది నజీరా కూతురు. నజీరా ఆ రోజుల్లో క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్ ఈ రోజుల్లో క్యారెక్టర్. ఈ అమ్మాయి ప్రేమ లేదు అంటుంది, లేదు అలాంటి ప్రేమ కావాలి, ప్రేమ అంటే అది అంటుంది. ఇప్పుడు ఏదైతే ఉందని మీరు అనుకుంటున్నారో దాని పేరు ప్రేమ కాదు, దానికి ఇంకో పేరు పెట్టండి అని చెప్తుంది. దాని పేరు ప్రేమ కాదు, ఇంకోటి పెట్టండి, అది ప్రేమే అయితే ఇంకో అలా ఉండాలంటుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే సినిమా. కరెక్ట్, కానీ నేను అనేది ఏంటంటే ఆ రోజుల్లో అయినా ఏ రోజుల్లో అయినా నిజంగా అలాంటి ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారా? కొన్ని పాతికేళ్ళు ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళు. ఆమె ఎక్కడో ఉంటుంది, ఇతను ఎక్కడో ఉంటాడు, వాళ్ళు కొన్నేళ్ల తర్వాత కలుసుకుంటారు. అవునండి, అయినా దట్ లవ్ ఈజ్ స్టిల్ అలైవ్. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు చాలామంది గుండెకి చచ్చిపోయారు, దాని పేరు ఏంటండి? ప్రేమ కదా. రామారావు గారికి వాళ్ళకి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండవు. ఆయన పోయాడని తెలియగానే ఒక ముసలాయన, నేను చదివాను, ఒక విలేజ్లో ఒక ముసలాయనికి చేతికి దండ ఇచ్చి తీసుకొస్తున్నారు. ఏంట్రా అంటే నేను చూపిస్తా చెబుదుగా తర్వాత చెప్తాను, రా రా అని తీసుకొస్తాను. లైన్ పంచాయతీ ఆఫీస్ బయట ఓ పెద్ద లైన్ ఉందంట, అందరూ దండలు పట్టుకుని ఉన్నారు. ఈయన కూడా ముసలాయన్ని దండచ్చి చేతిలో పెట్టి లైన్లో నిల్చోబెట్టాను. ఏంట్రా ఏంటంటే దండయ్యి అని తీసుకెళ్తున్నారు పెద్ద ఆయన్ని. ఒక్కొక్కళ్ళు అవుతున్నారు. ఈయన అలాగే ముందుకు వచ్చాడు, ఎదుటి మనిషి అట్ట పక్కకి వెళ్ళిపోగానే అలా చూశాడు. చూస్తే రామారావు గారి పట్టణానికి దండలేస్తున్నారు. ఏంట్రా ఇది, రామారావు గారు చనిపోయారులే తాత, నువ్వు దండయ్యరు, రామారావు గారు చనిపోయారా అని అలా చూస్తూ కుండకి తెచ్చిపోయాను తాత గవిక్కిన. దాన్ని ఏమంటారు, ప్రేమనే కదా. ఇలాంటిది కేవలం ఒక సినిమా ఒక నాయకుడికి ఒక ఓటర్కే ఉంటుంది, లేకపోతే ఒక సినిమా హీరోకి అభిమానికే ఉంటుంది అన్నప్పుడు ఒక అమ్మాయికి అభిమానం ఎందుకుండదు? రాజశేఖర రెడ డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది చచ్చిపోలేదు? ఒక నాయకుడికి ఒక ఓటర్కి మధ్య అంత ప్రేమ వర్కౌట్ అవుతున్నప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి ఎందుకు వర్కౌట్ అవ్వదు? అది నిజమైన ప్రేమ అయితే. కన్విన్స్ చేశారు మీరు. అందులో మీకు మీరు రాసిన డైలాగులో మీకు బాగా గుర్తుండిపోయి మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుల్లో చాలా ఉన్నాయండి. మన జేబులో 10 పైసలు జేబులో రూపాయలు లేకపోయినా ఒక అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కంటే సెక్సీగా ఉంటుంది అని అంటే అనే డైలాగ్ కానివ్వండి. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీకు సెండ్ ఆఫ్ చేయడానికి వస్తారు, నీ సక్సెస్ ఇష్టపడేవాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు, కానీ వస్తారు నువ్వు వెళ్ళు అని చెప్పి అనే డైలాగ్ కానీ అట్లా బోల్డ్ ఉన్నాయండి. అందులో అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది అంటాడు ఒక చోట. అలాగే బిడ్డాకలు తీరినప్పటి నుంచి తల్లి ఆకలి మొదలవుతుంది అండి డైలాగ్ కానివ్వండి. చాలా ఇండియా ఎలా ఉంది అని అడుగుతాడు నాజర్ గారు నజీరాని. ఇండియా ఎలా ఉంది అంట, చూడటానికి ఎలా ఉన్నా బతకడానికి బాగానే ఉంది. అలాగే ఉంది, చూడటానికి ఎలా ఉన్నా బతకడానికి బాగుంటుంది. ఇంత సింపుల్గా తేల్చిపడేస్తారండి, 4-5 పదాల్లో ఒక మీనింగ్ వచ్చేస్తుంది. అంటే ఒక 4-5 వాక్యాలు అవసరం లేదు ఒక విషయం చెప్పడానికి. సింపుల్ షార్ట్ అండ్ స్వీట్. అయితే కృష్ణవందే జగద్గురులో ఒక డైలాగ్ ఉంటుంది, నయనతార చెప్పే డైలాగ్ రాణాకి, పడక సుఖం కోరుకునేవాడు పశువు అవుతాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు, రెండు నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. యా, ఇంత పచ్చిగా అంటే ఇంత బ్లేటెంట్గా, ఇంత చెంప మీద ప్యాడ్ మనం కొట్టినట్టు చెప్పాలి అని ఆ సందర్భంలో ఎందుకు అనిపించింది? అంటే అంత రిక్వైర్మెంట్ ఉందా ఆ పర్టికులర్ సీన్కి? ఆ డైలాగ్ అలాగే చెప్పాలి, చెప్తానండి అది ఎందుకుంది అనేది కూడా చెప్తాను. నేను అక్కడ 2 నిజాలు కొట్టుకుంటున్నాయి,
బీటెక్ బాబు చెప్పేది కూడా నిజమే, దేవికి చెప్పేది కూడా నిజమే. దేవికి ఏమంటుంది, నీ కోపం రాదా, ఇట్లా జరిగి న్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటావా, నీకు అసలు కోపం రాదా అంటుంది. కోపం రావాలి. వీడు ఏమంటాడు, వస్తుంది వస్తుంది. నిన్న రోజు పేపర్ చదువుతాం, చదివిన ప్రతిసారి కోపం వస్తుంది, మళ్ళీ రోజు వచ్చేసరి పేపర్ మారుతుంది. నిన్నటి పేపర్ ఇవాళ రాదు, నిన్న కోపం ఇవాళ ఉండదు అంటాడు. అందుకే నిన్న కోపం ఇవాళ ఉండదు. దొరికిన వాడు దోచుకుంటున్నాడు, దొరకని వాడు ఏడుస్తున్నాడు. వాడు చెప్పేది 100% నిజం, బీటెక్ బాబు చెప్పేది. అలాగే దేవికి చెప్పేది కూడా నిజం. అలా చూస్తూ కూర్చుంటే అలా ఎలా క్వశ్చన్ చేయాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా, ప్రశ్నించాలి కదా అనేది ఏమై పర్స్. రెండు నిజాలు కొట్టుకుంటున్నప్పుడు మనం గెలిపించాలి. దేన్ని గెలిపించాలి, రెండు నిజాలు అన్నప్పుడు ఒక పచ్చి నిజం కావాలి. అప్పుడు అది చెప్పాలి అంటే ఒక పచ్చి నిజం చెప్పాలి, పచ్చిగా చెప్పాలి నిజం అనేది. రెండు నిజాలు కొట్టుకుంటున్నప్పుడు ఒక పచ్చి నిజం కావాలి. అప్పుడు ఈ అమ్మాయి దేవికిది నిజం అని చెప్పాలంటే అలాంటిది ఏదో కావాలి. మనం ఎన్ని చెప్పినా సరే వాడు సాటిస్ఫై అవడు. వాడి జీవితం వాడు అలా తయారు చేసింది, బీటెక్ బాబుని అలా తయారు చేసింది వాడి జీవితం. వాడు ఏం చెప్పినా ఏంటో, అలాంటి వాడు వినాలి అంటే ఇలాంటి మాట ఏదో అలా చేయాలి. అక్కడ విన్నాడు. అది ఇమీడియట్గా వచ్చిన థాట్ అండి మీకు, లేకపోతే కొంచెం ప్రయాసపడ్డారు? దాన్ని లేదండి, ప్రయాస కాదు, కానీ టైం పట్టింది. అంటే యాక్చువల్గా సినిమా ఎప్పుడో తీయాల్సిన సీన్ అది. గుమ్మడికాయ కొట్టే రోజు తీశారు ఆ సీన్ కృష్ గారు. అంటే కృష్ గారు అనుకున్నట్టుగా ఆ సీన్ రాలా ముందు నుంచి. ఇంకేదో కావాలండి, బాగుంటుంది కానీ ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఆ సీన్ కోసం రాసిన డైలాగులు ఆ సినిమాలో చాలా చోట్ల ఉన్నాయి. ఆ సీన్ కోసం నేను రాసిన డైలాగులు ఆ సినిమాలో చాలా చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల వాడారు కానీ ఆ సీన్లో వాడలేదు ఆ డైలాగులు. సో ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఏంట్రా బాబు రాడు ఇది. ఇట్లాగే ఇప్పుడు శాతకర్ణిలో క్లైమాక్స్ సీన్ లాగానే పట్టుకున్నప్పుడు ఆ సీన్, అప్పుడు ఇక రేపు గుమ్మడికాయ కొడుతున్నారనగా ఇవాళ రాశాను ఆ సీన్. ఓకే, ఒక టూ డేస్ ముందు, టూ డేస్ ముందు ఒక టూ డేస్లో గుమ్మడికాయ కొడతారనగా ఇప్పుడు రాశాను. అప్పుడు చూసి ఇవన్నీ దానికి కావాలి, ఇప్పుడు కరెక్ట్ ఇది అని చెప్పేసి అప్పుడు తీసుకెళ్ళి షూటింగ్ పెట్టి చేసి చేసేసాను. ట్రైలర్లో కూడా అదే వస్తుంది యాక్చువల్గా. అవును, షేక్ అయిపోయే డైలాగ్ అది. అవును, ఆ డైలాగే నన్ను ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టింది. అంతే, ఆ డైలాగ్ లేకపోతే ఏమో అంతేనా. అంటే అన్ని డైలాగుల్లో అది చాలా ఎలివేట్ అయింది ఆ డైలాగ్, మైండ్ బ్లోయింగ్. అండ్ ప్రతి సినిమాలో కూడా అండి మీరు విమెన్ పవర్ని, ఆడవాళ్ళని, అంటే విమెన్ ఇష్యూస్ని కొంచెం స్ట్రాంగ్గా చెప్తారు. ఎక్కడ ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఎస్పెషల్లీ గౌతమపుత్ర శాతకర్ణిలో తల్లితనానికి, మాతృత్వానికి ఉండాల్సిన స్థానం, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అది ఇలాగే ఉండాలి అని చాలా ఖచ్చితంగా డిమార్కెట్ చేసి మరీ రాశారు డైలాగ్స్ కొన్ని కొన్ని. ఎస్పెషలీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఒక విధవరాలికి మీరు పట్టం ఎట్లా అంటే సింహాసనం మీద ఎలా కూర్చోబెడతారు. ఆ సన్నివేశంలోకి అప్పటి సందర్భంలోకి మన మనసు అలా వెళ్ళిపోయినప్పుడు అలా ఆలోచనలు వస్తుంటాయండి. రెండు, పర్సనల్గా ఎప్పటి నుంచో చెప్పాలనుకునే ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటాను అంతే. రెండు, ఇలాంటి రీజన్స్ అన్నీ ఉంటాయి. అలాగే నా లైఫ్లో మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ పాత్రలు కావచ్చు, అది కూడా ఒక ప్రభావితం చేస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ ప్రభావం ఈ వాళ్ళని చూసి రాయాలి అని మాత్రం నాకు ఉండదు ఎప్పుడు, కానీ ఆ ప్రభావం నాలో ఉంటుంది. అది మా అమ్మ ప్రభావం ఉంటుంది, మా అమ్మమ్మ ప్రభావం ఉంటుంది, అలాగే నా జీవితంలో ఎదురుపడిన ఎంతోమంది ప్రభావం నాలో ఉంటుంది. అది తప్పే కదా, విధవరాలని చెప్పి అగ్రాసనం, అగ్రాసనం మీద అమ్మకంటే ఎవరికి ఉంటుంది అర్హత? అగ్రాసనం ఇవ్వాల్సింది అమ్మకే, అమ్మ తర్వాత ఎవరైనా. అమ్మలేంది లేం కదా. నాకు నా ఉద్దేశంలో ప్రతి మనిషి అమ్మ శరీరంలో ఒక భాగం, అమ్మ శరీరంలో ఒక భాగం. ఇప్పుడు మన వేలు కోసేస్తే ఆ వేలు బయటకు ఒక పక్కన పడిపోయి అప్పటికీ దాన్ని కోసేగానే దాని ప్రాణం పోదు. కోసేసి దాన్ని విడదీసిన తర్వాత, శరీరం నుంచి ఒక వేలు విడదీసేస్తే అది 10 నిమిషాలు కొట్టుకుంటుంది, కొట్టుకున్న తర్వాత ఆగేస్తుంది. అలా గుండెని మనిషి నుంచి బయటికి తీసేస్తే దానికి ఒక టైం ఉంటుంది, ఒక గంట 2 గంటలు కొట్టుకుంటుంది. అలాగే ఆ మనిషి శరీరంలో నుంచి ఇంకో మనిషిని బయటికి తీస్తే ఆ మనిషి ఒక 100 ఏళ్ళు కొట్టుకుంటుంది అంతే. ఒక వేల ఆయుష్ ఒక 10 క్షణాలు కావచ్చు, లేదా ఒక గుండె ఆయుష్ ఆ శరీరం నుంచి బయటకు వచ్చిన గుండె ఒక గంట కొట్టుకోవచ్చు, కిడ్నీ కొన్ని కొంతకాలం వరకు కొట్టుకోవచ్చు. అలాగే ఆ మనిషి ఆ పిండం మనిషి రూపంలో మారి బయటకు వచ్చిన తర్వాత 100 ఏళ్ళు కొట్టుకుంటుంది అంతే. సో తల్లి శరీరంలో ఒక భాగం మనిషి. నా ఉద్దేశంలో భగవంతుడిచ్చిన బంధం తల్లి, తల్లి బిడ్డల బంధం భగవంతుడు ఏర్పరిచిన బంధం. ఆ రెండు, ఆ బంధాలని రక్షించుకోవడం కోసం మనిషి ఏర్పరచుకున్న బంధం నాన్న.
సో ఆ బంధాలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక పద్ధతిగా ఉండాలంటే తండ్రిని కూడా ఒకటి ఉండాలి సో దానికోసం మనిషి ఏర్పరచుకున్న బంధం నాన్న మీరు మనిషిని పక్కన పెట్టి ప్రపంచంలో మిగిలిన జీవరాశులను చూడండి తండ్రి అనే బంధం ఎక్కడ కనపడదు కరెక్ట్ దోడను వదిలేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళొద్దుగా నాన్న దగ్గరికి వెళ్ళదు అసలు నాన్న ఎవరో కూడా దోడ తెలియదు కానీ తల్లి బిడ్డల బంధం లేకుండా మాత్రం ఏ జీవరాశి ఉండదు తల్లి బిడ్డల బంధం లేని జీవరాశిని మనం చూపించలేము కానీ తండ్రి అనే రిలేషన్ మాత్రం ఒక్క మనిషిలోనే ఉంటుంది ఎందుకంటే మనిషి మాత్రమే పెట్టుకున్న బంధం అది భగవంతుడు పెట్టిన బంధం కాదు మనుషులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం ఈ అనుబంధాన్ని కాపాడుకోవడం కోసం నాననే ఒక రక్షకుడిని మనం నియమించుకున్నాం అయితే గౌతమి పుత్ర శాతకర్ణి అన్న పేరు యాక్చువల్గా ఈవెన్ అంటే ఎప్పటి నుంచో అదే పేరు ఆయనకి గౌతమి పుత్ర శాతకర్ణి అని పిలుస్తారు ఆయన ఇప్పుడు కృష్ణ గారు పెట్టిన పేరు కాదు అది గౌతమి పుత్ర శాతకర్ణి అనేది ఎప్పటి నుంచో శాతకర్ణికి ఉన్న పేరు అలా తల్లితోనే పిలిపించుకోవాలని ఆయన అనుకున్నాడు అయితే సినిమా తీశాక కృష్ణ గారికి ఆ ఆలోచన ఎలా ఎందుకు వచ్చింది అందరి టెక్నీషియన్స్కి వాళ్ళ తల్లి పేరు ఐడెంటిటీ తల్లి ఐడెంటిటీతోనే అందరి పేర్లు పెట్టాలి అని అంటే ముందు నుంచే ఉంది ఆలోచన లాస్ట్లో కథలో ఆయన కథలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆ విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందరి పేర్లు కూడా అమ్మ పేరు మీదే వేద్దాం ఈ సినిమాకి ఇలాగే ఉండాలి ఆ సినిమా వరకు ఆ కల్చర్ ఉండాలి ఓకే ఆ సినిమాకి ఆ కల్చర్ ఉండాలి ఆయన గౌతమి పుత్ర శాతకర్ణి సో ప్రతి టెక్నీషియన్ ఈయన జయలక్ష్మి పుత్ర సాయి మాధవ్ అంజనా పుత్ర క్రిష్ సో అందరి పేర్లు అలాగే ఆయన ఆ కల్చర్ ఆ సినిమా వరకు ఆ సంప్రదాయం ఉంటే బాగుంటుందని ఆలోచన మీరు ఇంత గొప్పగా రాస్తున్నారు ఇంత గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు జనాల్ని అంటే చాలామంది మీ డైలాగులు విని ఓ దిస్ ఈజ్ రైట్ మనం కూడా ఇది ఒకసారి ట్రై చేద్దాం లేకపోతే ఈ రకంగా ఉండటానికి ప్రయత్నిద్దాం కైండ్ ఆఫ్ ఆలోచనలు తీసుకొచ్చే స్థితికి స్థాయికి మీరు వచ్చారు ఇప్పుడు అయితే ఇప్పుడు మీకు తెలుసు స్త్రీలపైన జరిగే అత్యాచారాలు వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఎస్పెషల్లీ విమెన్ని ఆబ్జెక్టిఫై చేయడం విమెన్ అంటే ఒక ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఫ్లెష్ తప్ప ఇంకే రకంగానూ చాలామంది చూడరు చాలామంది చూడట్లేదు అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో అవ్వచ్చు రోడ్ల మీద అవ్వచ్చు ఎక్కడైనా సరే మీ అంటే మీకున్న ఈ శక్తిని మీరు అటువైపు ఎప్పుడైనా పెట్టాలి అని ఏమైనా ఆలోచించారా అంటే ఏమైనా రాయటం ఒక ఖచ్చితంగా తీయటం మీ మాటల ద్వారా దాని గురించి చెప్పే అవకాశం నాకు వస్తే నాకు తెలిసింది రాయటం దానికి నా ముందున్న సాధన నా చేతిలో ఉంది సినిమా సో ఎవరన్నా నన్ను అలాంటి సబ్జెక్ట్ వచ్చి రాయమంటే ఖచ్చితంగా నేను రాస్తాను ఫైట్ చేయడం అంటే నా చేతిలో ఉంది కలమే కదా అంతే కలం గురించి నేను మాట్లాడాను ఆ కలంతో అయ్యో ఎందుకంటే మీరు నవంబర్లో ఎప్పుడైతే మోడీ గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారో ఆ వెంటనే మీరు రియాక్ట్ అయ్యి ఒక కవిత్వం రాశారు దాని గురించి చాలామంది స్పందించారు ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ కూడా చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ పోయిట్రీ ఆఫ్ సీన్ అని అద్భుతంగా ఉంది అని అందుకని అడుగుతున్నాను అంటే అలాంటి ఒక వాటి మీద మీరు రియాక్ట్ అయ్యి రాసే ఎంత మంది కళ్ళల్లో చెవుల్లో పడ్డది ఆ పోయిన్ సో అందుకనే ఈ సబ్జెక్ట్ మీద కూడా సినిమా దాకా ఎందుకు ఏదైనా ఒకటి రాయొచ్చు కదా అని నేను ఖచ్చితంగా రాస్తూ ఉంటానండి ఎప్పుడన్నా నాకు ఏదైనా రాయాలనిపించినప్పుడు నాకు ఏదైనా ఇట్లా దొరికినప్పుడు నాకు టక్ అని చెప్పేసి అనిపిస్తుంది రాస్తూ ఉంటాను నేను ఆ రాసినవన్నీ ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటాయి నాకు అనిపించినప్పుడు నిర్భయ జరిగింది నిర్భయ జరిగినప్పుడు టక్కని నా మనసులో ఉన్నట్టు అనిపించింది దాని మంది పేపర్ మీద పెట్టేస్తాను నేను అలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాకపోతే దాన్ని నేను రాసి అక్కడ పెడతాను దాన్ని బయటికి పంపిద్దామని ఆలోచన నాకు రాదు ఆ రోజు ఏం జరిగిందంటే పర్టికులర్గా కళ్యాణ్ గారు విపరీతమైన సాహితీ ప్రియులు ఆయన సాహితీ ప్రియులైతే కళ్యాణ్ గారు ఇది చూస్తారనే ఉద్దేశంతో నేను ఒక కవిత రాశాను ఒకసారి చూడండి అని చెప్పేసి నేను మెయిల్ చేశాను చేస్తే చూసి వెంటనే నాకు ఫోన్ చేసి దీన్ని నేను ట్వీట్ చేస్తాను ఎక్స్ట్రాడినరీగా ఉంది మీరు దీనికి ఫెయిర్ రాసి పంపించండి యాజ్ ఇట్ ఈస్గా మీ రైటింగ్తోనే నేను ట్వీట్ చేస్తానని చెప్పేసి ఆయన చేశారనమాట జనాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి జరుగుతున్నప్పుడల్లా ఏదో స్పందన వస్తూ ఉంటుంది నేను రాస్తూ ఉంటానండి రాసేసే పెట్టేస్తుంటాను అది ఎక్కడెక్కడ ఉంటుంటాయి నేను అయితే ఆ రోజు మీరు రాసిన కవిత్వాన్ని అంటే ఈ రోజు ఇప్పుడున్న స్థితిలో మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు రాసిన దానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు రాసిన కవిత్వం లాస్ట్లో ఒక రెండు లైన్లు రాశారు అవునండి ఇది నిజంగా బాగుకైతే అందరికీ హ్యాపీ లేకపోతే మాత్రం చాలా విపత్తు జరుగుతుంది అంటే ఆ మీనింగ్ వచ్చేలాగా చాలా ఘోరాలు జరిగిపోతాయి అన్న మీనింగ్లో రాశారు లాస్ట్ టూ లైన్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు స్టేటస్ ఇవన్నీ చూస్తుంటే ఫలితాలు ఇంకా ఫలితాలు కనిపించడానికి టైం పట్టుంది అనిపిస్తుంది నాకైతే ఫలితాలు అంటే
ఇప్పటికిప్పుడేం జరిగిపోలేదు, జరుగుతుందనుకోవడం కూడా పొరపాటు. టక్క అని చెప్పేసి రెండు మూడు రోజుల్లో జరిగేది కాదు అది. దానికి ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఇంకా వెయిట్ చేయాలి. బట్ ఆ కయోటిక్ కండిషను, ఆ టెన్షను అది కొంచెం తగ్గిందని అనుకుంటున్నారా? అదేమైనా కొంచెం బెటర్మెంట్కి వస్తుంది అనుకుంటున్నారా? వస్తున్నట్టే ఉందండి. అంటే ఇది వరకులాగా ఇప్పుడు ఏటీఎంలు బయట జనం అంతగా బారులు తీరలేరు. మన అంతకుముందు 2000 వచ్చాయి, ఆ తర్వాత 4500 వస్తున్నాయి, ఇప్పుడు ఇంకొంచెం ఏదో పెంచినట్టున్నారు. సో మెల్లిమెల్లిగా వస్తూ ఉంది. అయితే అనుకుంది ఎంతవరకు జరిగిందంటే, అసలు ఈ అవినీతి అనేది ఎంతవరకు కంప్లీట్గా కాకపోయినా 75% అన్న అవినీతి అనేది తొలగిపోతే మోడీ గారు చేసినటువంటి పనికి అర్థం ఉంటుంది. అది ఎంతవరకు తొలుగుతుంది అనేది కొంచెం వెయిట్ చేయాలి. మీరు రాసిన కవిత్వం మీకు గుర్తుందా నోటికి? అది మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగ కూడా అంటున్నారన్నా నేను ఎట్టా బతికేది. కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే నా ఏడుపు చల్లదంటున్నారన్నా నేను ఎట్టా చచ్చేది. నా చెవట చుక్క మారదా? నే కరిగించిన నా కండని నేను ఖర్చు పెట్టుకోకూడదా? కష్టం రద్దయిందంటే ఫోన్లే అనుకుంది, కానీ కష్టం విలువే రద్దయిందంటే కడుపులో దేవుతుందన్న. అడిగితే రేపు బాగుంటుంది అంటున్నారు, అయితే అన్న ఆ బాగుండే రేపట్లో నేను ఉండొద్దా? అది ఏమాత్రం బాగుందో నేను చూడొద్దా? ఆ నా రేపటిదాకా నేను బతకొద్దా? సరే అన్న, దేశం కోసం అయితే నేను చస్తా. రేపన్నది బాగుండేందుకు నా వంతు చావు నేను ఇస్తా. నేటి ఆశలు ఆకళ్ళు పంచుకు పుట్టే రేపటి పాపల కోసం నా ప్రాణం తీసిస్తా, నా చావు రాసిస్తా, నా ఊపిరి కోసిస్తా. 90% బతుకులు గాలాలవుతున్నాయి. నేనే కాదన్నా, 10% పంది కుక్కులు పట్టుబడతాయని 90% బతుకులు గాలాలవుతున్నాయి. పట్టుబడలేదా? ఈ గాలాలే తిరగబడి అగ్ని గోళాలవుతాయి. పోయిన ప్రాణాలన్నీ మంటల దేహాలు అంటించుకొని మళ్ళీ పుడతాయి. గుర్తుంచుకోన్నా, నేనెవరో చెబుతున్నా, నువ్వు మాట మీద నిలబడితే రేపు నువ్వు ఎగరేసే జెండాని, మాట తప్పితే నేను కడిగేందుకు రగిలే చండ్ర నిప్పుల గుండాన్ని. ఇది కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు కాబట్టి ఈ కవిత అంతమంది చదవగలిగారు, స్పందించగలిగారండి. అది కళ్యాణ్ గారు పెద్ద మనసు. మీరు అంత అద్భుతంగా రాశారు కళ్యాణ్ గారిని మూవ్ చేసే విధంగా. అయితే ఒక విషయం చెప్పండి మాధవ్ గారు, నాటక రంగం, టెలివిజన్, సినిమాలు మూడింటికి మీరు రాశారు, కానీ మూడిట్లో ఆంతర్యం చాలా ఉంటుంది. మూడు ఒకే రకంగా ఉండదు, మీరు రాసే పద్ధతి డిఫరెంట్గా ఉండాలి, అన్నీ ఒకే రకంగా ఉండదు. టెలివిజన్కి అయితే కొంచెం ఎలాబరేట్గా సీన్లు, ఒకే సీన్ని ఒక 30 ఎపిసోడ్లు అన్న చూపిస్తారు. సో దానికి చాలా కష్టపడాలి. ఐ థింక్ టెలివిజన్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ దెన్ ఫిల్మ్ నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు, మీరే కరెక్ట్ చేయాలి. బట్ ఈ మూడింటికి మీరు బాగా ఇష్టపడింది, అంటే బాగా నచ్చి, అంటే ఇదైతే బాగుంటుంది, ఇది నాకు చాలా ఇష్టం, ఈ రంగం చాలా నాకు నచ్చిన రంగం అని అనుకున్నది ఏది మూడిట్లో? నేను అసలు నాకు నచ్చకుండా ఏ పని చేయలేదండి. బట్ మూడిట్లో ఒకటి చాలా లక్ష్యం సినిమా. నా లక్ష్యం సినిమా. ఆ ప్రాసెస్లోనే చిన్నప్పటి నుంచి నాటకం అనేది నాకు తల్లి. నేను చిన్నప్పటి నుంచి నాటకం పెట్టిన అన్నంతో నేను బతికాను, నాటకం పెట్టిన అన్నంతో నేను పెరిగాను. సో నాటకం అనేది నా రక్తంలో ఉంది, నా జీవితంలో ఉంది నాటకం. సినిమా అనేది నా లక్ష్యం. ఆ అందుకునే ఆ ప్రాసెస్లో సీరియల్ నాకు వారధైంది. ఏ పని చేసినా కూడాను నేను ఇష్టపడే చేసేనాను. నా ఇష్టం లేకుండా రాసిన ఒక్క సీన్ ఇప్పటికీ లేదు. నేను ఇష్టపడకుండా ఒక్క సీన్ కూడా రాయలే. సీరియల్లో కూడా మీరు చూస్తే నా పంధా వేరే ఉంటుంది. రెగ్యులర్గా అన్ని సీరియల్స్లో కనిపించే ఒక్కళ్ళే నిలబడి మాట్లాడుకోవడాలు నేను రాయలే. కొన్ని 100 ఎపిసోడ్స్ రాశాను. ఇప్పుడు పుత్తడి బొమ్మ కానివ్వండి, లేకపోతే నేను చేసిన మీ పుత్తడి బొమ్మ, శిఖరం, సీతామహాలక్ష్మి, స్వాతి చినుకులు, మీరు ఏ సీరియల్ తీసుకున్నా కూడా అసలు ఒకళ్ళే కూర్చొని మాట్లాడుకోరు. ఓకే, అసలు ఆశ్చర్యపోతుంటారు. మైండ్ డైలాగ్స్ ఏదో అంటారు కదా, మైండ్ వాయిస్ అంటే మైండ్లో మాట్లాడుకుంటారు. అదే అదే. అంతేగాని ప్రకాశంగా మాట్లాడుకోరు కదా, ఎదురు ఎవరూ లేకుండా ఎవరితో చెబుతుంటారు. అది ఖచ్చితంగా అది మతిభ్రంశం ఉన్నవాడు మాత్రమే అలా చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఒకళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం అనేది
నేను ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అని మాట్లాడుకుంటున్నారంటే పాపం వాళ్ళకి ఇచ్చాను అనుకుంటాం మనం. సో ఆ క్యారెక్టర్స్ ఎందుకలా మాట్లాడతాయి? పొరపాటు కూడా నేను వాడిని అసలు నేను రాయలి. నాకు నచ్చిన పంథాలనే నేను రాసుకుంటూ పోయాను. అది జనానికి నచ్చింది. నేను రాసిన సీరియల్స్ కూడా అభిమానులు ఉన్నారు. చాలామంది నా సీరియల్స్ కూడా నేను చెప్తుంటారు, బా సీతామహాలక్ష్మిలో ఏం రాశారండి, ఆడేలాగా నాకు చాలా బాగుందండి, అబ్బాబ్బా ఇదేంటండి అని ఎన్నో ఇందులో పుత్రబొమ్మ సీరియల్ కానివ్వండి. ఒక సినిమాకి ఒక పెద్ద సీన్ రాసే అవకాశం వస్తే ఎలా రాస్తానో అలాగే రాసాను నేను. అంతకన్నా సీరియల్కి ఒక పంథాని, సినిమాకి ఒక పంథాని, నాటకానికి ఒక పంథాని నేను నాకు ఎప్పుడూ తెలియదు. సీరియల్ రాసేటప్పుడు కూడా ఆ సీను అదే సీన్ సినిమాలో ఉందనుకోండి, సహజంగా మనం ఒక రెండు నిమిషాల్లో అయిపోవాలి. రెండు నిమిషాలు ఇక్కడ మనం ఒక 10 పేజీల్లో చెప్పింది అక్కడ 2 పేజీల్లో చెప్పాలి. దేని కష్టం అనుకుంటుంది, అంతే 10 పేజీలు మనం ఏం చెప్పాము 2 పేజీలు చెప్పేసేయాలి, చెప్పగలగాలి. ఇక్కడికి వచ్చేసరికి 10 పేజీలు హ్యాపీగా మనం చెప్పచ్చు, 10 పేజీలు కాదు 15 పేజీలు రాయచ్చు. ఎన్ని ఎక్కువ పేజీలు రాస్తే వాళ్ళకి అంత ఆనందం. అయితే మీరు జనరల్గా ఎవరో ఇచ్చిన కథకి మాటలు మాత్రమే రాస్తారా, లేకపోతే మీరు ఎప్పుడన్నా కథని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అంటే మీరే కథ రాసి? ఎవరు ఇవ్వలేదండి, బట్ నేను కథ రాస్తాను. ఓకే, కథ రాస్తాను, కథ చర్చల్లో కూర్చుంటాను. అయితే నేను రాసుకు ప్రస్తుతం ఏంటంటే కూర్చొని కథ తయారు చేసేంత టైం అయితే ప్రస్తుతం నాకు లేదు, కానీ కథ రాస్తాను, రాయగలను, ఇస్తాను. ఓకే ఓకే. అయితే నాటకాల్లో మీరు వేస్తున్నప్పుడు రాయటం అన్నది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, బట్ మీరు 6 ఏళ్ల వయసులోనే స్టేజ్ మీద సడన్గా వెళ్ళి నటించారంట కదా, అంటే వితౌట్ అంతకుముందు ప్రాక్టీస్ లేక రిహార్సల్స్ లేక ఏమీ లేకుండా 6 ఏళ్ల వయసులో అది ఎలా సాధ్యం? అది కూడా ఒక పౌరాణిక నాటకానికి. అవును, అంటే అప్పుడు నాకు ఏమి రాదండి అసలు. మా అమ్మతో పాటు నాటకం చూడటానికి వెళ్ళాను. ఆ రోజు ఏంటంటే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం, దానికంటే ముందు బాలనాగమ్మలో సంగు సీన్. మా అమ్మ బాలనాగమ్మలో సంగు, వల్లూరు వెంకట సోదరు గారండి లెజెండ్ ఆయన, మాయల్ ఫకీర్. సో స్టేజ్ మీద మా అమ్మ నాటకం వేస్తుంది ఆల్రెడీ. నెక్స్ట్ హరిశ్చంద్ర అయ్యారు, అందరూ మేకప్లు చూసుకుంటున్నారు, నేను గ్రీన్ రూమ్లో కూర్చొని వాళ్ళ మేకప్లు చూస్తున్నాను. నేను లోహితాసుడు వేసే కుర్రాడు రాలా, మిస్ అయ్యాడు కొన్ని కొన్ని కారణాలు, అది ఒంట్లో బాగోకుండా ఏదో రాలేదు. అక్కడెవరు హరిశ్చంద్రుడు వచ్చేసరికి డివి సుబ్బారావు గారు, అందరు లెజెండ్స్ అనమాట. గూడూరు సావిత్రి గారు చంద్రమతి, విశ్వామిత్రుడు ధూళిపాళ గారు, ధూళిపాళ గారు విశ్వామిత్రుడు. కాంట్రాక్టర్ వచ్చేసి లోహితాసుడు ఏముంది లేకపోయినా ఆడేసేయండి అని అనగానే ఈయన ధూళిపాళ గారు ఒప్పుకోలేదు. ఆయన పద్ధతి అది కదండి, అంటే డివి సుబ్బారావు 4 పద్యాలు పాడేస్తే నాటకం అయిపోతుందా, అంటే మీరు ఆయన పద్యాలు వింటానుగా అంతగా నాటకం చూస్తారు కదా, సరే అయితే స్టేజ్ ఎక్కేసి 4 పద్యాలు పాడేస్తాడు వెళ్ళిపోతాం, నేను ఎందుకు నాటకం అంటాను ఎందుకో. లోహితాసుడు ఉంటేనే హరిశ్చంద్ర, లోహితాసుడు లేకుండా హరిచంద్ర నేను అన్ను అన్నాను. ఆ టైంలో ముందు అడ్డం పెడదామని చెప్పి నాకు మేకప్ వేశారు, అంతే ఈయన నిలబెడదాం ఈయన అడ్డం పెడదాం అని చెప్పి, వీడు రామారావు గారిలాగా డైలాగ్ చెబుతుంటాడు, నాగేశ్వర గారిలాగా డైలాగ్ చెబుతుంటాడు అని చెప్పి జే రామనాథ్ నాయుడు గారు అని చెప్పేసి మా నాన్నగారికి బెస్ట్ ఫ్రెండ్, ఆయన వీడికి వేసేయండి ఎలా చేస్తావా అన్నారు. నాకు తెలుసు అన్నాను, మేకప్ చూసి కూర్చోపోయి తమాషాగా ఉంది సరదాగా కూర్చున్నాను. మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చి చూసి ఇదే మీడియా మేకప్ వేశారండి, ఏం లేదు నిలబడతాడు ఏమి చేయనక్కర్లేదు ఎందుకంటే అసలు ఆ క్యారెక్టర్ లేదు నాటకం ఆగిపోయేలా ఉంది ఆయన చేయనంటున్నారు అని చెప్పి మా అమ్మని అడగానే మా అమ్మ సరే అయితే కానివ్వండి అది. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటేనండి, గూడూరు సావిత్రి గారికి చెప్పింది కీ డైలాగ్స్ అంటే కంపల్సరీగా ఈ డైలాగ్ చెప్పకపోతే నెక్స్ట్ రన్ అవ్వదు అనే డైలాగ్, కీ డైలాగ్ ఏదో ఉంటుంది, అన్ని వద్దు అన్నీ వీడికి రాకపోయినా కీ డైలాగ్ ఏదన్నా ఉంటే ఆ కీ డైలాగు కొంచెం వీడికి చెవులో చెప్పడం, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి కొంచెం మేనేజ్ చేసి చెప్పడం. స్టేజ్ మీద అదొక ప్రక్రియ ఉంటుంది, ఓకే కొంచెం మేనేజ్ చేసి వీడికి ఏ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ అన్నాలో కొంచెం మేనేజ్ చేసి చెప్పమ్మా, వీడు చెప్తాను ట్రై చేస్తాడు కీ డైలాగ్. అలాగే ఆయన చెప్తూ ఉంటాడు, పద్యం పాడుతుంటాడు, అందరి దృష్టి అంతా పద్యం మీద ఉంటుంది, ఆయన మీద ఉంటుంది. ఆమె పర్ఫామ్ చేస్తూనే నాయన అన్నట్టు ఇట్లా నా భుజం మీద చేసి అలా అంటూ నా చెవులో ఏదో చెప్పేది, ఓకే చెవులో చెప్పేది నేను వినేవాడిని, ఆమె చెప్పినట్టు నేను చేసేవాడిని, గూడూరు సావిత్రి గారు చెప్పినట్టు నేను చేసేవాడిని. ఇట్రా అనగానే ఇటు వెళ్ళాము, ఇక్కడ ఇప్పుడు ఆకలి అవుతుంది నాన్న, ఆకలి అవుతుంది అన్నయ్య నా పద్యం అయిపోగానే లేదా డైలాగ్ చెప్పగానే
అమ్మ ఆకలి అవుతుందని చెప్పగానే అమ్మ ఆకలి అవుతుందని అప్పుడేం తెలియదు అనగానే ఆయన సరేనమ్మా సరే నాన్న నువ్వు అమ్మతో ఉండు నేను వెళ్ళి ఆహారం ఏదైనా దొరుకుతుందేమో చూసి వస్తాను భయపడకు నాన్న ఇది అడవి పుల్లు అవి ఉంటాయంటే పెద్ద పుల్లు వచ్చినా నాకేం భయం లేదు నాన్న నేను నీ బిడ్డని అని చెప్పాలి అది చెప్పింది నాన్న ఆల్రెడీ ఇలాగ మేనేజ్ చేసి పెద్ద పుల్లు వచ్చినా నాకేం భయం లేదు నాన్న నీ బిడ్డని అని చెప్పాయి ఎందుకంటే ఆ చెప్తే ఆయన ఒక పద్యం పాడేసి వెళ్తాడు ఆయన పద్యం పాడేది లేదు నాకు సరిగ్గా గుర్తులేదు ఒక డైలాగ్ చెప్పేసి వెళ్తాడు దానికి ఆయన వెళ్ళడానికి ఒక కీ డైలాగ్ కంపల్సరీ నేను చెప్పాలి సో నేను స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి నాకు ఆయన వరలో కత్తి మీద ఉంది ఓకే ఆయన వరలో కత్తి ఉంటుంది కదా నాకు దాని మీదే ఉంది ఏంటి నాకేంటంటే రామారావు గారు అగ్గి పిడుగు సినిమాలో కత్తి తిప్పటము పిడుగు బాగుడు ఇవన్నీ ఉంటాయి నాకు అడ్డు మీద ఉంది నాకు ఆ కత్తి మీదే ఉంది పిడుగు రాముడులో పాస్చర్ ఉంటుంది కదా పోస్టర్స్ మీద ఒక కాలు ఎత్తి కత్తిలా పట్టుకుని ఇలా ఉంటాడు ఆయన రామారావు గారు ఒక కాలు పైకెత్తి ఇలా ఉంటాడు నాకు ఆ పాస్చర్ అంటే చాలా ఇష్టం నేను ఆ మాట నాకేం భయం నాన్నగారు పెద్ద పొలిచిన భయపడ్డు నేను మీ బిడ్డని అని చెప్పి నేను మీ బిడ్డని అని చెప్పి సప్పరా కత్తి లాగాను అది లేదు అసలు యాక్చువల్గా నాటకం లేదు ఇది మీ సొంత క్రియేషన్ సొంత క్రియేషన్ కత్తి లాగి అని ఇట్లా అన్నారు రామారావు గారు లాగా ఇలాగా అనగానే ఓ జనం ఘోర చప్పట్లు డివి సుబ్బారావు గారికి అర్థం కాలేదు ఏంటి వీడు అని ఆ తర్వాత నేను వెనక్కి వెళ్ళిన తర్వాత అదే ఎవరు కత్తి తీమని ఎవరు చెప్పారా కూడూరు సావిత్రి గారు చెప్పారా నేను నాకేంటి భయం నేను తప్పు చేశానేమో నన్ను కొట్టేస్తానేమో అని నేను ఏడుస్తున్నాను ఏడుస్తుంటే దగ్గర తీసుకుని లోహితాసుడికి క్లాప్స్ పట్టడం ఎక్కడ చూడలేదురా నేను ఫస్ట్ టైం లోహితాసుడికి క్లాప్స్ పడ్డాయి చాలా బాగా చేసేవారు అని చెప్పి దగ్గర తీసుకున్నాడు ఆయన డివి సుబ్బారావు గారు అలాగే ఇంకో సందర్భంలో దానికంటే ముందు అదే నాటకంలో స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కింది ధూడిపాళ గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులతో ఎక్కానండి మా అమ్మ చెప్పింది ధూడిపాళ గారు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి స్టేజ్ ఎక్కు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని స్టేజ్ ఎక్కాను ఒక సందర్భంలో ఎలా ఉంటుందంటే చాలా చోట్ల చెప్పాను ఒక విషయం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని ధారాదత్తం చేశారు విశ్వామిత్రుడికి సో ఆ చేసే సన్నివేశం ఎలా ఉంటుందంటే హరిశ్చంద్రుడు తర్వాత ఆ రాజ్యానికి వారసుడు లోహితాసుడు కాబట్టి లోహితాసుడు చేతిని కూడా విశ్వామిత్రుడి చేతిలో పెట్టి ఈయన మధ్యలో నిలబడి ఆ నీళ్లు పోస్తూ పద్యం పాడతాడు నా రాజ్యాన్ని మీకు ధారాదత్తం చేస్తున్నాను నా బిడ్డ సాక్షిగా రేపు నా బిడ్డ కూడా వచ్చి మిమ్మల్ని రాజ్యం అడగరు ఈ రాజ్యం మీది అన్నట్టుగా ధారాదత్తం చేస్తుంటూ పద్యం పాడుతుంటాడు అప్పుడు ఆయన ధూళిపాల గారు ఎదురుగా నేనున్నాను నా చేతులు ఆయన చేతిలో పెట్టారు ఆయన అలా చూస్తున్నాను ఆయన అలా చూస్తున్నాను ఆ వైపు గంభీరంగా ఉంటాడు ఆయన ధూళిపాల గారు పైగా ఆయన విశ్వామిత్రుడి గెటప్లో ఉండి ఒక రప్పెల పైకెత్తి ఇలా చూస్తున్నాను ఆ వైపు నాకు ఆటోమేటిక్గా భయం వేసింది భయం వేసేసి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అలాగే పట్టుకుని అలా చూస్తూ ఉన్నారు అది ఆ సిచ్యువేషన్లో బాగా సెట్ అయింది కలిసి వచ్చింది అది రాజ్యాన్ని ధారాదత్తం చేస్తున్నప్పుడు ఆ లోహితాసుడు ఏడవటం అనేది అది నాకు నిజంగా వచ్చిన ఏడుపు అది నిజంగా వచ్చిన భయం ఆ భయం కలిసి వచ్చి క్లాప్స్ కొట్టారు ఓహో మీకు అన్ని క్లాప్స్ బాగానే ఉంది ఇది మళ్ళీ బయట రాగానే డివి సుబ్బారావు గారు ఏరా నా పద్యానికి క్లాప్స్ కొట్టారా నీ ఎక్స్ప్రెషన్ క్లాప్స్ కొట్టారా ఏడుపు క్లాప్స్ కొట్టారా అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ రిలవీస్లో ఆ తర్వాత కూడా మీరు పౌరాణిక నాటకాలు చాలా చేశారు లేదండి చేయలేదా దుర్యోధనుడు దుర్యోధన ఏకపాత్ర అభినయం చేశారు ఏకపాత్ర అభినయమే అది నా సిక్స్త్ క్లాస్లో అప్పుడు నేను స్కౌట్ స్టూడెంట్ అండి యాక్చువల్గా ఎన్సీసీలో జాయిన్ అవ్వను అనుకున్నాను నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వను అనుకుంటే వాళ్ళు పుట్టోడి నువ్వు పరిగ్రహం అని చెప్పి పంపించారు కానీ ఆ డ్రెస్సు అది అలా ఉండాలి అది ఒక రకమైనటువంటి ఒక ప్యాషన్ స్కౌట్లో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు స్కౌట్ క్యాంప్ ఏదో పెట్టారండి మా స్కూల్లో స్కౌట్ క్యాంప్ ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా స్కూళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అక్కడ క్యాంపులు వేసుకున్నారు అక్కడ క్యాంప్ ఉందన్నమాట వాళ్ళందరూ గుడారంలాగా వేసుకున్నారు అక్కడ ఒక వారం రోజులు జరిగినాయి అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ నుంచి అన్ని క్రాఫ్ట్స్లో మా స్కూల్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది కానీ కల్చరల్ యాక్టివిటీస్లో లేదు ఓకే
అప్పుడు మా స్కౌట్ మాస్టర్ గారు ఉండి ఏది కదరా తెనాలంటేనే కళ్ళలకు కాణాచి అలాంటి తెనాలి స్కౌట్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ లేదంటే నవ్వుతారా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయరా రికార్డ్ డాన్స్ అని ఏంటరా చేయాలంటే నేను లేచి నేను దుర్యోధన ఏకపాత్రాలు నేను చేస్తాను నాకు అప్పుడు ఏం తెలియదు అసలు నేర్చుకోకుండా మీరు చేస్తారా నేర్చుకోకుండా చేస్తాను అంటే టైం ఉంది ఓకే ఓకే ఫైన్ టైం ఒక 20 రోజులు 30 రోజులు టైం ఉంది సో నేను చేస్తాను సార్ అన్నాడు ఏంటరా దుర్యోధన ఏకపాత్రాలు ఏమంటే ఏమనుకున్నావు नीक ने सर सर अब श्रीकृष्ण पांडव सिम रिजे कलेक्शन अभी नि जस्ट चूस वा प्रभाव ना दुर्योधन आगे कद पटी अल रही सर वेल्ली इपड़े दुर्योधन ऐकपात्र पुस्तक अम्मतार मैसप आ पुस्तक मुझे चलवाल सर वेल्ली तना वाणी पुस्तकालय उ वाणी पब्लिकेशन सर अड़कली पुस्तक दुर्योधन मैसभ चुक चुनाव इंट्लो प्राक्टिस प्राक्टिस अभी का विधानमं डैरक्टे चूप्चे दुर्योधन इला चेयर इला नड़वाली दी अर्थमी दी अर्थमी ఇదిలా చేయాలి అని చెప్పేసి మా అమ్మ చేసి చూపించింది చేసి చూపిస్తే నేను నాకు ఆటోమేటిక్ రామారావు గారి ప్రభావం ఉంది నేను చిన్నప్పుడు నేను చేసేటప్పుడు అలా ఇంటిఆర్ గారి లాగా వచ్చేసేది చెయ్యి అంటే అవునా అనేవాడిని ఇట్లాగా ఎలా వచ్చేది ఇంటిఆర్ గారిని ఇమిటేట్ చేసేవాడిని అలా కాదు రామారావు గారిని ఇమిటేట్ చేయటం కదరా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కానీ ఇమిటేషన్ ఉండకూడదు సొంతంగా మనం చేయాలి సొంతంగా ఏదో బాణి తయారు చేయాలి ఆయన ఇన్ఫ్లుయెన్సే ఏదైనా చేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్తో నేను ఒక స్టైల్ నాటక రంగంలో నాకంటూ ఒక బాడీని ఏర్పరచుకోవడానికి చాలా టైం పట్టింది తర్వాత ఇది సాయిమాధవ్ బలే చేస్తున్నాడే దుర్యోధనుడు ఫస్ట్ లో రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది రామారావు గారి స్టైల్లో చెప్పడానికి ట్రై చేసేవాడి ఆ తర్వాత ఒక 4-5 సార్లు చేసిన తర్వాత నేను మా అమ్మ చెప్పింది బాగా పట్టుకోవడం నాకు అలవాటైంది అలవాటై మా అమ్మ చెప్పింది ఇప్పుడు రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయి రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయి सर मा इमिटेट अला वे फस्ट आ दुर्योधन स्कौट क्यांप अद अद्भुत अभव ना कास्ट्यूम्स ले पट्टी ना सैज की आ कास्ट्यूम्स उ सो उ कास्ट्यूमस अद्क दीचे दिन मड़त पेटी नागेवा मड़त కిరీటం పెట్టి దాన్ని కట్టారు జారిపోకుండా అది పెద్దవాళ్ళ సైజ్ అది నా సైజ్ కిరీటం ఉండదు కదా కట్టారు కట్టినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి నువ్వా దుర్యోధన ఏకపాత్ర సమాసాలు చెప్తావా అన్నాడు ఆయన సమాసాలు తింటారు కదా చెప్తావా అంటాడు ఏంటినా ఆయన సమాసాలకి దుర్యోధన ఏకపాత్ర దానికి సంబంధం ఏంటి మైసోకి ఇదేం సమాసాలు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు సమాసాలు అంటే అప్పుడు నేను తినే సమాసాలు సమోసాలు అనుకున్నా నేను అవి సమోసాలు ఇవి సమాసాలు నాకు సమోసాలకి సమాసాలకు కూడా తేడా తెలియదు सर गुड स्टेज एक्सान मत चपरा अंदर फ्रेंडस कदा एम चेसा सपोर्ट को क्लास पेड़ फ्रेंड्स अंदर उठर कदा टाइम टक्न चेपे किरीट ऊड़ पड़पे कमेश अड़को ना आलोचन वे యాక్చువల్ గా తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన డైలాగ్ అప్పుడు చెప్పా తర్వాత ఇప్పుడు చెప్పాను కిరీట పడిపోవడం అనేది అసలు అక్కడ మైసపురం లేదు అక్కడ నాకు ఇది బట్టగా లూజ్ అయి పడిపోయింది అది నేను ఆ కిరీటాన్ని తీసుకొని అలా చూసి సప్తసాగర వేలావలయత వసుంధరావలయం మునకల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీప ప్రతాపం మన చండశాస్త్రం ఎర్రదారు నా ఇట్టి రాజన్య చూడమని శిరోధార్యమైనటువంటి కిరీటము నేల రాలుటయా అవమానం అని శిరోదలేశా శిరోదలయ్య గారు మళ్ళీ క్లాప్స్ ఉంటాయి నవీన వాళ్ళందరూ మళ్ళీ క్లాప్స్ ఉంటారు విపరీతంగా మా మాస్టర్ గారు స్కౌట్ మాస్టర్ గారు సుబ్బయ్య మాస్టర్ గారు నేను దిగ్గానే అరే నీకు ఏంట్రా డైలాగ్ అక్కడ చెప్పాలి నీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది నీకు ఆ డైలాగ్ అక్కడ చెప్పాలని ఎవరన్నా చెప్పారా ఒకవేళ కిరీటం పడిపోతే అలా చెప్పమని మీ అమ్మగారు ఏమైనా చెప్పారా నాకెవరు చెప్పలేదు మరి పడిపోయింది ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చేశాను మాస్టర్ గారు తప్ప లేదురా అరే దగ్గర ఉంది ఏదో స్పార్క్ ఉంది అని అప్పుడే గమనించుంటారు అయితే తర్వాత మీరు
నీకు ఎందుకు పౌరాణికాలు అంతగా ఇష్టం ఉండేవి కాదట, అంటే మోస్ట్లీ సోషల్ థీమ్స్, సామాజిక అంశాలు ఎక్కువగా సమాజాన్ని. తర్వాత తర్వాత నాకు పౌరాణికాలు కూడా నాకు ఇష్టమే, కానీ ఆ ఇష్టం తర్వాత తర్వాత పెరిగిందండి. ఫస్ట్లో ఏంటంటే ఎలా ఉండేదంటే ఓ రాగాలు తీసేస్తారు, రాగాలు తీస్తూ ఉంటారు, ఎంతసేపు తీస్తారు రాగాలు, అంతసేపు ఎందుకు తీయాలి అనే అనేవాడిని, ఒక విమర్శకుడిలాగా ఆలోచించేవాడిని. ఆ పద్యం ఏదో అనేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఊహో అంటారు అంటారు, పైగా ఆ మైకి దగ్గర నిలబడతారు, కదలరు, యాక్ట్ చేయరు అప్పుడు ఆ వయసులో. కానీ పౌరాణికాల్లో కూడా అప్పుడు నాకు అలా అనిపించేది, అపార్థం చేసుకునేవాడిని. అంటే నేను చూసిన నాటకాలు నాకు తెలిసినంత వరకు చూసి అలాంటి ఒక అభిప్రాయానికి వచ్చేలేదు. కానీ ఆ తర్వాత తర్వాత నేను చూశాను పౌరాణికాల్లో అద్భుతంగా నటించవచ్చు, ఎక్స్ట్రాడర్ వాళ్ళు మైక్ దగ్గర నిలబడరు, స్టేజ్ మొత్తం తీసుకుంటారు, అక్కడ మూమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ తర్వాత తర్వాత తెలిసినాయి, అనుభవపూర్వకంగా తెలిసినాయి. అప్పుడున్న నా చిన్న మనసుకి వీళ్ళు మైకుల దగ్గర నిలబడి ఓ అని పద్యాలు పాడుతుంటారు తప్ప ఇంకేమీ చేయరు అనేటువంటిది ఒక నా ఒక అజ్ఞానంతో వచ్చిన అభిప్రాయం. ఓకే, సోషల్లో అయితే యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, పైగా అక్కడ ఒక సమస్య ఉంటుంది. పౌరాణికంలో కూడా ఉండేది సమస్యే, అప్పుడంత జ్ఞానం లేదు నాకు. సోషల్లో ఒక సమస్య ఉంటుంది అనే ఉద్దేశంతో నేను యాక్టర్ అవ్వటం, అలా వచ్చిన వాడిని అలాగే కంటిన్యూ అయిపోయాను. ఎట్ ద సేమ్ టైం నాకు నా మనస్తత్వానికి పౌరాణికంగా నేను సెట్ అవ్వను. పౌర నేను పాడలేను, ఒకవేళ పాడినా అది పద్యం గొంతు కాదు నాది, పాట వాయిసే తప్ప పద్యానికి మనకు వచ్చేది కాదు. ఓకే, ఈ గొంతుతో నేను అంతవరకు జస్ట్ అంతవరకు పాడి వదిలేస్తే ఎక్కదు. ఒక్కొక్కప్పుడు ఆరు శృతి, ఒక శృతి పెంచి పాడాల్సి వస్తుంది. శృతి ఎందుకు పెంచాలి అనేటువంటి ఆలోచన వస్తుంది నాకు. మొత్తం రెబెల్ స్టార్ మీరు. ఎందుకు పెంచాలి శృతి, ఎందుకు పెంచాలి అంటే ఆయన అంత శృతులు అన్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ శృతులు నేను ఆ పోటీ పడాల్సిన అవసరం ఉంది పాటల్లో. ఈ క్యారెక్టర్ బట్టి ఈ శృతి ఉండాలి, ఆ క్యారెక్టర్ని బట్టి ఆ శృతి ఉండాలి, ఆ పద్యాన్ని ఎంతసేపు పాడాలి అంతసేపు పాడాలి. ఆయన 10 నిమిషాలు పాడాడు కాబట్టి 12 నిమిషాలు పాడాలి అనుకోవడం ఏంటి, ఈ పద్యం 2 నిమిషాలు పాడాల్సి ఉంటే 2 నిమిషాలే పాడాలి, ఆ పద్యం 10 నిమిషాలు పాడాలి కాబట్టి 10 నిమిషాలు పాడాలి, ఆ పద్యం 10 నిమిషాలు పాడే పద్యంతో పోటీ పెట్టుకుని 2 నిమిషాలు పాడే పద్యాన్ని 20 నిమిషాలు ఎలా పాడతావు నువ్వు అనేది నా ప్రశ్న. వెరీ వ్యాలిడ్. సో అలాంటి ఒక విమర్శన ధోరణితో నేను సోషల్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఆ తర్వాత తర్వాత కాలం గడిచే కొద్దీ అది కేవలం వాళ్ళు అలా ఎంచుకున్నారు కాబట్టి అలా కొంతమంది అలా చేస్తున్నారు తప్ప, పౌరాణిక నాటకాలు చాలా గొప్పవి, పౌరాణిక నాటకాలు అందులో కూడా సమస్యనే చెప్తారు, సమస్య కాకుండా అసలు ఏ నాటకం ఉండదు, అది రాయభారం కావచ్చు, గయోపాఖ్యానం కావచ్చు, కృష్ణ తులాభారం కావచ్చు, కురుక్షేత్రం కావచ్చు, హరిశ్చంద్ర కావచ్చు, ఏదైనా కానీ మంచే చెప్తుంది, అందులో నటించడానికి అద్భుతమైన స్కోప్ ఉంది. కానీ కొంతమంది నటించట్లేదు, కొంతమంది నటిస్తున్నారు, కొంతమందికి పాటకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొంతమంది అభినయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని తర్వాత తర్వాత తెలిసింది. ఓకే, అయితే మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు రాశారు నాటకం, ఎప్పుడు రాశారు, ఏ వయసులో? నేను నా ఇంటర్మీడియట్ టైంలో రాశానండి. అంటే 16? అంతే, 15-16 ఇయర్స్కి. అంతే, అప్పుడు నాది చాలా చిన్న వయసు. చిన్న వయసు అంటే ఏ ఏ అంశం తీసుకొని రాశారు, సామాజిక అంశం అంటే ఏ నాటకాన్ని రాశారు మీరు అప్పుడు? అప్పుడు బ్రోచేవారు ఎవరో అని చెప్పి సో నాటికి రాశానండి. అసలు టోటల్గా భారతదేశాన్ని సమస్యలన్నింటికీ అన్ని సమస్యల్ని తీసుకుని ఒక నిరుద్యోగ సమస్యకి సింబాలిక్గా ఒక క్యారెక్టరు, వరకట్నం సమస్యకి సింబాలిక్గా ఒక క్యారెక్టరు, అధిక జనాభాకి సింబాలిక్గా ఒక క్యారెక్టరు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకి ఒక క్యారెక్టర్ని సింబాలిక్గా తీసుకుని అక్కడ భారతీయ అనేటువంటి ఒక క్యారెక్టర్ని పెట్టి ఆ క్యారెక్టర్ని భారతదేశానికి సింబాలిక్గా ఆ క్యారెక్టర్ని తీసుకుని ఒక నాటకాన్ని రాయడం జరిగింది. దాని పేరు బ్రోచేవారు ఎవరు, రక్షించేవారు ఎవరు. సో టైటిల్స్ కూడా మీరు ఆ రోజుల్లో అప్పట్లో ఇటువంటి టైటిల్స్ ఇవ్వడం అంటే గ్రేట్ అండి. అంటే స్ఫురించడం కూడా ఆ పర్టికులర్ దానికి జనరల్గా ఏదో అవినీతో లేకపోతే ఇంకేదో పెడతారు నార్మల్గా. అదేనండి, నేను చెప్పాను కదా ఆ రిహార్సల్స్ పుణ్యమా అని, ఇంటలెక్చువల్స్తో జర్నీ చేసే అవకాశం నాకు రావటం, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రభావం నా మీద పట్టడం, వాళ్ళతో షేర్ చేసుకోవటం, వాళ్ళు చెప్పిన పుస్తకాలు చదవటం, అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్ సింగా అని చెప్పాను, వాళ్ళు కూడా అభ్యర్థే అది, అసలు వాడి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆమె చాలా ఉంది, చాలా ఉంది మా ఇన్ఫ్లుయెన్స్. సో మేమంతా అలా ఆలోచిస్తూ ఉన్నాం. ఉరకం చెప్పాలంటే ఎలా ఉండదంటే, మేము
మా బజార్లో స్కూల్ ఉండేది మా 18 ఏళ్ల వయసులో మేమందరం 18 19 ఏళ్ల వయసులో ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా శ్రీ కులం అనేది ఉండకూడదు భూమి మీద ఈ కులాన్ని తీసేయాలి అని ఆ స్కూల్కి వెళ్ళిపోయి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ మీద కులం అనేటువంటి క్యాస్ట్ అనేది ఉండడానికి వీల్లేదు ఏది అప్పుడు అప్పుడు కులం అనేది ఉండడానికి వీల్లేదు తీసేయండి కొట్టేసేయండి ఎవ్వరు కులం పేరు ఆడరికి లేదు అక్కడ కులం పేరు ఉంది కాబట్టి వాడు ఆ కులం ఈ కులం ఈ కులం తెలుస్తుంది అదే విద్యా వ్యవస్థలో అప్లికేషన్ మీద కులం అనేటువంటి అది లేకపోతే ఆ కాన్సెప్టే లేకపోతే వాడు ఆ కులం ఈ కులం అనేటువంటి రాదు అప్పుడు మేము అనుకున్నాం ఆ వయసులో మీరు కులం కొట్టేసేయండి అంట ఆయన మమ్మల్ని దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మీ భావజాలం చాలా బాగుంది నాయన కానీ నేను ఒక్కడిని కొట్టేస్తే సరిపోదు ఆయన నేను ఒక్కడిని కొట్టేసినంత మాత్రాన కులం అనేది పోయేది కాదు ఇది చాలా దశలు ఉన్నాయి దానికి ఎక్కడి నుంచో రావాలి అది ఎక్కడికో వెళ్ళాలి అది ఒక ప్రాసెస్ రా ఒక స్కూల్కి వచ్చి దాని మీద క్యాస్ట్ అని కొట్టేస్తే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి మీరు ఫైట్ చేయాల్సి మీరు ఫైట్ చేయడానికి బోల్డ్ టైం ఉంది ఫస్ట్ మీరు చదవండి మీరు బాగుపడండి ఫైట్ చేసే ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి అర్హత సంపాదించుకోండి అర్హత కోసం ఫైట్ చేయండి అర్హత మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు వచ్చి ఫైట్ చేయండి మీకు అసలు ఫైట్ చేసే అర్హత లేకుండా మీరు ఫైట్ చేయడానికి ఎందుకు వస్తారా ఫస్ట్ అర్హత సంపాదించుకోండి బాగా చదువుకోండి రా అని చెప్పేసి మా అందరికీ టీలు ఇచ్చి పంపించాడు ఆ తర్వాత తర్వాత మీరు అర్హతతోనే రాశారు కదా కులం గురించి కంచెలోనా కంచెలో కదా రాశారు వండర్ఫుల్ డైలాగ్ అది కూడా కులం అంటే పని అది ఎప్పటి నుంచో డైలాగ్ చెప్పాలన్నా గుర్తుందా డైలాగ్ మీకు అదేనండి కులం అంటే పని కమతాని నమ్మినోడు కమతాని నమ్మినోడు కమ్మోడయ్యాడు కాపు కాసేవాడు కాపుడయ్యాడు కుమ్మరోడి కుండ చాకలోడి బండ కంసాలి నేత సాలీల నేత కంసాలి సేత సాలీల నేత వాళ్ళు బతకడానికే కాదు అందరూ బతకడానికి నువ్వెవరు అంటే నీ పని ఏంటని నీ రక్తం ఏంటని కాదు అలా అడిగేవాడు మనిషే కాదు అని చెప్పాలని ఎప్పటి నుంచి ఉంది అవకాశం అక్కడికి వచ్చింది టక్కనేసేసాము అయితే సాయి గారు మీరు సినిమా రంగం మీ లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ అయితే వచ్చారు కానీ చాలా స్ట్రగుల్ అయ్యారు మీరు అంటే మీరు స్ట్రగుల్ కాకపోతే ఐ డోంట్ నో మీరు ఆ స్ట్రగుల్ని ఎంతవరకు స్ట్రగుల్గా భావించారో నాకు తెలియదు ఎంతవరకు దాన్ని మనసుకు తీసుకొని బాధపడ్డారో నాకు తెలియదు కానీ సమస్య లేదు బాధ అనేది ఎప్పుడు లేదండి అసలు నాకు డిప్రెషన్ అనేది అసలు లేదండి అసలు హ్యాపీగా తిరుగుతున్నారు అవకాశాల కోసం వచ్చిన వారు కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా అవకాశం రాకపోతే ఎవరికైనా కొంచెం ఒక బాధ అవకాశాల కోసం వచ్చారు కానీ అవకాశాలు ఎలా వస్తాయో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళి అడిగేవాడిని కాదు ఆఫీసులకు వెళ్ళి అడగాలి కదా అవకాశాలు నేనేమి అడిగేవాడిని కాదు ఇక్కడ కూడా అంతే తనాలు ఎలా తిరిగాను ఇక్కడ కొంచెం అలా తిరుగుతుండేవాడిని ఓ రూమ్ తీసుకున్నాం నలుగురు ఇద్దరు కలిసి హ్యాపీగా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం ఆ సినిమా అలాగా ఈ సినిమా ఇలాగా అని చెప్పి సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఆ ఫిల్మ్ నగర్ వచ్చి నడుస్తూ ఫిల్మ్ నగర్ వచ్చేవాడిని కృష్ణనగర్ నుంచి ఫిల్మ్ నగర్ వచ్చేసి ఇల్లు చూసుకుంటూ ఉండేవాడిని ఆహా ఇది ఇది వెంకటేష్ గారి ఇల్లు ఇది మోహన్ బాబు గారి ఇల్లు ఇది సత్యనారాయణ గారి ఇల్లు ఇది మాడ వెంకటేశ్వరరావు గారి ఇల్లు అని చూసుకుంటూ ఓహో అది పలానా బ్రహ్మానంద గారి ఇల్లు ఇది ఇవి సత్యనారాయణ గారి ఇల్లు అది చూసుకుంటూ ఆ ఇల్లు చూసుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని అప్పుడు కరెక్ట్గా అక్కడ మన భారతీయ విద్యాభవన్ దగ్గర ఒక ఒక గుట్ట రాయి ఉండేది ఒక ఒక గుట్ట గుట్టలాగా ఉండేది అనమాట రాళ్ళ గుట్ట ఆ రాళ్ళ గుట్ట మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఆ ఇల్లు చూసుకుంటూ ఇల్లు ఎవరన్నా నన్ను ఇల్లు అడిగితే నేను రైటర్ నండి అంటే నువ్వు రైటర్ అని కింద నుంచి పైకి చూస్తానేమో అని ఒక భయం ఒక మొహమాటం అంటే ఏదో ఏదో ఒక రకంగా వాళ్ళే తెలుసుకుని నాకు ఇస్తారులే అన్నట్టు ఉండేది అసలు ఎంత ఎంతకాలంలో తిరుగుతావు ఎప్పుడన్నా ఒక ఒకరోజు పస్తుండే అవకాశం వస్తే ఆకలి రాజు సినిమాలో కమలాసం లాగా పస్తుండే అవకాశం వచ్చిందని ఫీల్ అయ్యేవాడిని తప్ప మీరేంటండి మీ జీవితంలో ప్రతి అంశాన్ని మీరు ఒక సినిమాకి సినిమా హీరో సినిమా 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 సినిమానేనండి సో ప్రతిదీ అలా ఫీల్ అయ్యేవాడి ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసేవాడి నేను కష్టాన్ని ఎంజాయ్ చేశాను అన్నీ ఎంజాయ్ చేశాను నేను మనసుకి ఎలా తీసుకుంటే ఆ ఫీల్ అది అంటారు కదా నేను మనసుకి ఒక దాని ఒక సాహసంగా ఒక అడ్వెంచర్గా తీసుకున్నాను ఎంత లైఫ్లో వచ్చే ఒక అడ్వెంచర్స్ అని ఫీల్ అయ్యి అంటే చూడండి ఇప్పుడు ఓ అమ్మాయి కోసం మనం ఒక అమ్మాయి వెనక పడుతున్నాం అనుకోండి ఒక అమ్మాయి వెనక పడుతున్నప్పుడు వాళ్ళ అన్నలు ఎవరన్నా వెంట పడతారు వెంట పడినప్పుడు మనం పరిగెడతాం
అది అప్పుడు బాధ అనుకోవు, ఇది ఒక అడ్వెంచర్ అనుకుంటాం. పరిగెత్తి గోడ ఊకే కానీ ఏ అరుస్తాం. ఓకే, అలాగే తీసుకున్నాను తప్పక. ఎప్పుడు అవుతాను, ఏం రావట్లేదు అనేటువంటి ఆ టెన్షన్, ఆ డిప్రెషన్ అనేది ఎప్పుడు లేదు. మీకు ఉండకపోవచ్చు, బట్ ఇంటి నుండైతే ఒత్తిడి ఉంటుంది కదండి. పద్దాక ప్రతి నెల మీకు డబ్బులు పంపించడం, ఆ డబ్బులు అయిపోగొట్టడం, వీడు ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు, అసలు ఏం చేస్తాడు, ఎందుకు వెళ్ళాడు హైదరాబాద్. అడిగేవాళ్ళు, పడుచుకునేవాడు కాదు. అడిగేవాళ్ళు, నేను పడుచుకున్నాడు కాదు, ఉత్తరాలు కూడా రాసేవాడు కాదు. నువ్వు ఉత్తరం కూడా రాయవేంటరా అని తిట్టేది ఫస్ట్ ఆఫ్ ఆల్. మా అమ్మ నువ్వు ఎప్పుడు పైకి వస్తావురా, నువ్వు లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతావు అని తిట్టేది కాదు. నువ్వు ఉత్తరాలు రాయవు ఎందుకు, నువ్వు ఎలా ఉంటావు మాకు తెలియాలి కదా. ఓకే, ఫస్ట్ నువ్వు ఎందుకు ఉత్తరాలు రాయవు? నా ఫీలింగ్ ఏంటి, ఉత్తరాలు రాస్తే ఆ రాస్తున్నంతసేపు బాధపడాలి. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, నేను ఇక్కడ ఉన్నాను, కొన్ని అబద్ధాలు చెప్పాలి. నేను ఇక్కడ చాలా నాకు ఏ లోటు లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు, లేకపోతే పలానా చోట అవకాశం వస్తుందన్నారు. అయితే నా దగ్గర బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం మంచి బట్టలు కొనుక్కోవాలి, కాస్త డబ్బులు పంపించను, ఇట్లాంటి ఏ అబద్ధాలు రాయాలి. ఎందుకు నేను అబద్ధాలు రాయను, ఉత్తరాలు రాయను. మా అమ్మేమో వీడు అసలు ఉత్తరాలు కూడా రాయడు, మా అమ్మ మా అమ్మమ్మ అని వాళ్ళు అనుకుంటుంటారు. మా ఆవిడ కూడా అదే అనుకునేది, వెళ్ళాడు అసలు ఉత్తరాలు కూడా రాయడం ఏంటి, అసలు ఏంటి. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాడిని, అసలు కొన్ని నెలలు వెళ్ళలేదు ఇంటికి, కొన్ని నెలలు అసలు ఇంటికి వెళ్ళలేదు. పోనీ ఇక్కడ కష్టపడ్డానా, కష్టపడకుండా ఇంటికి ఇంటికెళ్ళకుండా ఇక్కడ కష్టపడుతున్నాడంటే నన్ను నేను సమర్థించుకోవచ్చు, ఏం లేదు. తిరుగుతుండేవాడిని వాస్తవం, నిజానికైతే నేను అక్కడ ఏం తిరిగాను, ఇక్కడ అదే తిరిగాను. ఈ ప్రాసెస్లో నాకు రాజా చంద్రవర్మ అనేటువంటి ఒక టీవీ డైరెక్టర్, ఆయన ఆయన పరిచయం అయ్యి నా శైలి నచ్చింది ఆయనకి. నా శైలి ఆయనకి ఎవరు రాసినా నచ్చదు సహజంగా, ఆయన రాసుకుంటుంటాడు, కొట్టేసుకుంటాడు, తిట్టుకుంటుంటాడు, ఆయన నా శైలి బాగా నచ్చింది. నచ్చినప్పుడు నన్ను రాయమన్నాడు. ఆయన రాయమన్నప్పుడు నేను ఫస్ట్ సీరియల్స్ రాస్తే సినిమాలకు రాసే అవకాశం రాదేమోనండి అనేటువంటి, అంటే లేదు లేదు సినిమా చేసినట్టే ఉంటుంది, ఇది టెలిఫిలిమ్స్ ఇవి కాబట్టి ఆ కెమెరా వేరు, ఈ కెమెరా వేరు, అంతే సినిమా చేసినట్టే ఉంటుంది, నీకు వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే సినిమాలానే ఉంటుంది, నువ్వు సినిమాగా రాయి అన్నప్పుడు ఓకే రైట్ అని చెప్పి రాశాడు. అవి బాగా జనానికి నచ్చటం, అలా రెండు మూడు టెలిఫిలిమ్స్ రాయటం, అలాగే నాకు మళ్ళీ డైలీ సీరియల్ రాసే అవకాశం రావటం, అది క్రిష్ గారి దృష్టిలో పట్టడం సినిమాకి రావటం, ఇట్లా జరిగింది. కానీ సాయి గారు నిజం చెప్పండి, మీరంటే ఇప్పుడు ఇవన్నీ చాలా, అంటే ఇలా జరిగిందంతా ఇట్లా కూర్చొని ఇంత ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తున్నారు, కానీ మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వచ్చేవాళ్ళు ఇలా చేయటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కరెక్ట్ కాదు, అది అది కరెక్ట్ అని నేను చెప్తున్నానా? ఎందుకంటే ఇప్పుడు మీరంటే సక్సెస్ అయ్యారు బికాజ్ యూ హ్యావ్ ఇన్ బాండ్ టాలెంట్ ఇన్ యూ. అయ్యో వాళ్ళని రమ్మని నేను చెప్పనండి, నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకేం జరిగిందంటే నేను చెప్పాను, అబద్ధాలు చెప్పలేను కదా. కరెక్టే, అలా అని కాదు, అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్కి చాలామందికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇలాగే ఉంటుంది, అంటే అసలు దిశ, ఒక డెస్టినేషన్, ఒక డైరెక్షన్ ఏమి ఉండకుండా ఏంట్లో వచ్చి పడతారు, సడన్గా యూనో బికాస్ ఆఫ్ దేర్ రియల్ టాలెంట్ ఒకసారి పైకి వస్తారు. వచ్చే ముందు ఒకటే, నేను చెప్పేది ఒకటే, నేను ఎంత గాలికి తిరిగినా ఏం చేసినా నేనేంటో నాకు తెలుసు, నేను రాయగలను నమ్మకం నాకుంది. ఫస్ట్ ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యంలో ఒక నిజాయితీ ఉండాలి. ప్రయత్నించడం చేతకాకపోవచ్చు కానీ ప్రయత్నించాలి, ప్రయత్నించడం చేతకాకపోవచ్చు కానీ ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఖాళీ కూర్చొని నేను ఆ ప్రయత్నం మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ప్రయత్నించడం చేతకాలేదు నాకు, ప్రయత్నించడం చేతకాలేదు అని ప్రయత్నించాను నేను. అయితే ఎవరిని వాళ్ళు అపార్థం చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకుంటే క్షమించవచ్చు కానీ వాళ్ళని వాళ్ళు అపార్థం చేసుకుంటే క్షమించకూడదు. నేను రైటర్ని, నేను రైటర్ని కాకపోయినా నేను రైటర్ని అనుకుని రాకూడదు. నేను రాయగలను, నేను సినిమాకి రాయగలను, అవకాశం వస్తే నేను బాగా రాయగలను అని ముందు నాకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉండాలి. నన్ను నేను అపార్థం చేసుకుని మాత్రం రాకూడదు. అందుకే నేను చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఫస్ట్ నువ్వేంటో నీకు తెలుసా నిజంగా, నీ ఏమేంటి సినిమాల్లో సెటిల్ అయిపోవాలని వచ్చానండి అంటారు. ఏం సెటిల్ అవ్వాలండి, ఎందులో సెటిల్ అవ్వాలండి అంటే, యాక్చువల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, అందుకని చెప్పి ఇటు డైరెక్టర్ అవ్వడం నా ఏమండి, అందుకని మీ దగ్గర అసిస్టెంట్ అవుతుంది. డైరెక్టర్ అవ్వడం ఏమంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్టర్ దగ్గర నీకేం పని, డైరెక్టర్ అవ్వడం నువ్వు ఏమైతే డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయరు, రైటర్ దగ్గర కాదు. రైటర్ అవ్వడం నువ్వు ఏమా చెప్పు, రైటర్ అవ్వడం ఏమైతే నీలో నిజంగా స్కిల్స్ ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావా, ఫస్ట్ మన మీద మనకు అవగాహన ఏర్పరచుకొని ఇక్కడికి రావాలంటాను నేను. అంటే ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే,
డైరెక్టర్ అవ్వాలంటే ముందు రైటర్ అయితే ఈజీగా డైరెక్టర్ అవ్వచ్చు అనేటువంటి ఒక ఫీల్లో కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు నిజంగా డైరెక్టర్లు కాబట్టి డైరెక్టర్లు అయ్యారు. డైరెక్టర్లు కాకుండా డైరెక్టర్లు అవ్వాలా? వాళ్ళు నిజంగా డైరెక్టర్లు కాబట్టి డైరెక్టర్లు అయ్యారు. నాలో డైరెక్టర్ లేడు. లేడా? నాలో నేను డైరెక్టర్ చేయలేను. ప్రస్తుతానికైతే అది నేను డైరెక్షన్ చేయలేను 100%. సో అలాగే ముందు ఎవరిని వాళ్ళు అపార్థం చేసుకుని రావద్దంటే నేను అర్థం చేసుకుని రావాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని రండి, మిమ్మల్ని మీరు తెలుసుకొని రండి, మిమ్మల్ని మీరు చదువుకొని రండి. నేను ఇది చేయగలను అనే నమ్మకంతో రండి. మీరు ప్రయత్నించడం చేతకాకపోయినా పర్లేదు కానీ ప్రయత్నించాలి అంతే. ఫైనల్గా సాయి గారు, హైదరాబాద్లో అడుగు పెట్టినప్పుడు అందరు ఇళ్ళు చూశారు, ఇది చిరంజీవి గారిది, ఇది నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, ఇది మోహన్ బాబు గారిది, ఇలా అంటే ఒక ఫ్యాంటసీతో వచ్చారు. ఇవాళ వాళ్ళందరికీ మీరు తెలుసు, మీకు వాళ్ళు తెలుసు. సో సి హౌ ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్ అంటే ఇట్లా ఒక క్లాక్ ఇలా తిరిగింది, 12 దగ్గర ఉన్నది మళ్ళీ 12కి వెళ్ళింది, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? విజయం సాధిస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? అలాగే ఉంది. విజయం కంటే కూడా అంటే మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ జరిగిపోతున్నాయి, సాధిస్తున్నారు కదా అది. అంటే ఆ లక్ష్యం అనుకున్నానో కాదండి, అనుకుని కూడా జరుగుతున్నాయి. అంటే అనుకోవడానికి భయపడేవి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ నాగబాబు గారిని కలిసినప్పుడు శిఖరంలో, ఆ శిఖరం ఓపెనింగ్ ఫంక్షన్ అప్పుడు నాగబాబు గారితో పాటు నేను పక్కనే కూర్చున్నాను స్టేజ్ మీద. కూర్చున్నప్పుడు నేను చెప్పాను అక్కడ, చిరంజీవి గారికి రాసే అవకాశం నాకు రాదు, 100% చిరంజీవి గారికి రాసే అవకాశం నాకు రాదు, నాకు అంత అదృష్టం లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన సినిమా అనే యోచన లేరు కాబట్టి. లేరు, నాకు ఆయన పాలిటిక్స్కి వచ్చారు. ఒకవేళ ఉన్నా కూడా ఆయనకి రాయాలి అనేటువంటిది ఆశయం అవుతుంది, ఆశయంతో పాటు అత్యాశ కూడా అవుతుంది. ఉంటే ఓకే, ఆయన పార్టీస్లో గెలిపారు, తర్వాత ఏం జరుగుతుంది, ఆయన సీఎం అయిపోవచ్చు. ఒకవేళ మళ్ళీ సినిమాలోకి అఫ్కోర్స్ సీఎం అయినా మళ్ళీ సినిమా చేయొచ్చు, కాకపోయినా చేయాలనే ఆలోచన రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఆ ఛాన్స్ అయితే లేదు అని ఫిక్స్ అయిపోయి నేను చెప్పాను స్టేజ్ మీద, సార్ నాకు చిరంజీవి గారితో పనిచేసే అదృష్టం అయితే లేదు, కానీ మీతో పనిచేసే అదృష్టం వచ్చింది. నేను రాసిన డైలాగ్ మీరు చెప్తూ ఉంటే నాకు చిరంజీవి గారు చెప్పినట్టే నాకు ఉంటుందండి, నాకు అదృష్టాన్ని నాకు అవకాశాన్ని ఇచ్చారని చెప్పి నేను వేదిక మీద చెప్పాను. కానీ చిరంజీవి గారితో కూడా పనిచేసే అవకాశం వస్తుంది, ఈరోజు వచ్చింది, వచ్చినందుకు అది ఎలా ఫీలింగ్ ఉంటుందండి, అది అద్భుతం. అలాగే ముకుంద ఆడియో ఫంక్షన్కి నాకు సెలబ్రిటీ పాసులు పంపించారు నాగబాబు. ఆ పాసులు తీసుకొని నేను ముకుంద ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. నేను లేట్గా వెళ్ళాను, వెళ్ళేసరికి బయట జనం విపరీతంగా ఉన్నారు, అసలు లోపలికి పంపించే ఛాన్స్ లేదు, సెలబ్రిటీ పాస్ ఉన్నా సరే ఉపయోగం లేదు, అసలు లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు అసలు. అదే లేదండి, అసలు లోపల అసలు ఛాన్స్ లేదా, ఐఎమ్ సారీ అని చెప్పేస్తున్నాను బయట. సరే అని చెప్పేసి కార్ వెనక్కి తిరిగి తిప్పేసి వచ్చేస్తున్నాం. వచ్చేసిన తర్వాత నాగబాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సాయి ఏం సాయి వెళ్ళిపోయాడు కదా నువ్వు, అవును సార్, ఎక్కడ సార్ లోపల రావడానికి ప్లేస్ లేదండి, అందుకని వెళ్ళిపోయానండి అంటే, అరే సారీ సాయి, జనం విపరీతంగా ఉన్నారు అయితే నాగబాబు గారు చెప్పినప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావా, ఆయన మంచి మనసుతో ఫీల్ అవుతున్నారా? అప్పుడు నాకు అనిపించిందండి, నేను అన్నాను ఆయనతో, సార్ ఎన్నోసార్లు థియేటర్కి వెళ్ళి చిరంజీవి గారి సినిమాకి థియేటర్కి వెళ్ళి టిక్కెట్లు అందాక వెనక్కి వచ్చాను, నేను టిక్కెట్లు అందాక వెనక్కి వచ్చిన వాడిని సెలబ్రిటీ పాస్తో ఫంక్షన్ హాల్ దాకా వచ్చాను. ఇప్పుడు సెలబ్రిటీ పాస్తో ఫంక్షన్ హాల్ దాకా వచ్చాను, ఇంతకంటే ఏం కావాలండి, మరి ఎలా వచ్చింది, అందుకు ఎందుకు ఫీల్ అవుతారు? టిక్కెట్లు అందకపోతే మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నించాను తప్ప, మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నించి టికెట్ దొరికేదాకా ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తాం, టికెట్ దొరికేది ఎన్నోసార్లు వెనక్కి వచ్చిన వాడిని నేను. అలాంటిది ఇప్పుడు మీ చేతిలో నుంచి సెలబ్రిటీ పాస్ తీసుకొని అక్కడ దాకా వచ్చా చాలు కదా. సో అది ఈ అవకాశాలన్నీ వస్తుంటే ఎలా ఉంటుందండి, అవన్నీ సద్వినియోగం నేను చేసుకుంటున్నానని అనుకుంటున్నాను, జనంలో మంచి అప్రాస్ వస్తుంది, అంతా ఏంటంటే ఐ బ్లెస్డ్ అంతే బాబా దయ. మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో ఏమండి? ఇప్పటివరకు చాలా మీరు భావోద్వేగానికి గురై కంట కన్నీరు పెట్టిన సంఘటన ఏమైనా? కన్నీళ్ళు పెట్టిన సంఘటన అంటే తేలిక నా కన్నీళ్ళు అయితే రావండి, కన్నీళ్ళు రావు. బట్ భావోద్వేగానికి గురైన సంఘటన అంటే కృష్ణమందే జగద్గురు. కృష్ణమందే జగద్గురులో రిలీజ్ అయిన రోజున అందరూ నాకు ఫోన్లు చేస్తుంటే, ఫస్ట్ మూవీ ఫోన్లు చేస్తుంటే ఎలా ఉంటుందండి, అసలు ఆ డైలాగ్ బాగుంది అని నేను చెప్తున్నప్పుడు విపరీతమైనటువంటి ఉద్యోగం, మళ్ళీ అలాంటి ఉద్యోగం ఇప్పుడు కలుగుతుంది ఈ సంక్రాంతి.
ఇద్దరు లెజెండ్స్కి రాయటం, ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవ్వటం, డైలాగ్స్కి కూడా మంచి పేరు రావటం, అది నిజంగా మళ్ళీ ఆ అనుభూతి మళ్ళీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీరు కూడా 150 దాటి సినిమాలకి రాయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాచ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.